ఇంకొక పార్టీలో చేరాలి లేదా కొత్త పార్టీ పెట్టాలి సో ఇంకో పార్టీ చేరటమా కొత్త పార్టీ అనే అంశం ఇంకా రాలేదు కానీ నేను ఫస్ట్ వైసీపీలో గెలిచాను వైసీపీ తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో వైండ్ అప్ అయ్యే టైంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆహ్వానం మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారు అని నమ్మి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎస్ తదుపరి జరిగిన కార్యక్రమాలను నాకంటే ఎక్కువ తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వచ్చారా లేకుంటే వాళ్ళకి ఏంటేశారా మీరు ఎలా అనుకున్నా ఒకటే ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో నన్ను కానీ నాతో పాటు ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ పార్టీ ఏ రకంగా చేస్తుంది మీరు అనుకున్నదే జరిగిందా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలనుకున్నారు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు గెంటి వేసేదాకా చూడాలి ఇది ప్రజలకు చెప్పాలనుకున్నారు అదే జరిగిందా మీరు అనుకున్నదే జరిగిందా వందకు వంద శాతం వందకు వంద శాతం నేను బయటికి రావాలని ఏ రోజు అనుకోవాలి వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వద్దు రావడానికి సిద్ధంగా అంటే బయటికి వాళ్ళు గెంటి వేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారా మీరు వ్యూహాత్మకంగా అంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఊహాత్ వ్యూహాత్మకంగా నేనేదో బయటికి పోవాలి అన్నదానికంటే కూడా వ్యూహాత్మకంగా వాళ్ళు బయటకు పంపాలని ప్లాన్ చేశారని అయితే నమ్ముతున్నాను మీరు కేటీఆర్ అంటే అత్యంత ప్రేమ కనబరుస్తారు కేసీఆర్ అంటే దేశం కనబరుస్తారు ఈ రెండింటికి ఏం తేడా ఉంది అసలు పెడతానంటే ఎవరికైనా ప్రేమ గౌరవం కొడతానంటే ఎవరికైనా భయం ఆందోళన సేమ్ కాంబినేషన్ అంటే తండ్రి కొడుకుల మధ్య కూడా చిచ్చు పెట్టాలనుకుంటున్నారా మీరు పార్టీ నుంచి బయటకొచ్చి ఒకళ్ళు సిచ్చు పెడితే సిచ్చు పెట్టే కుటుంబం కాదు అది నేను సిచ్చు పెడితే అంతకన్నా అది ఏదో ఫైర్ అయ్యేది అంతకంటే కేటీఆర్ మీకు మంచి ఏం చేశాడు కేసీఆర్ చెడు ఏం చేశాడు మంచి చేసిన దాన్ని మనం తప్పకుండా మంచి చేసిందనే చెప్పాలా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసిన దాన్ని కూడా అంతే మనం చెడు చేసిందని చెప్పక్కర్లేదు అది ప్రజలకు తెలుసు ఓకే వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆ రోజు కాంట్రాక్టర్ నుంచి ఏం ఆశించి వైఎస్ఆర్సి పార్టీలో చేరారు ఏం ఆశించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు మీకు వైఎస్ఆర్సీపీ చేరినప్పుడు న్యాయం జరిగిందా బీఆర్ఎస్లో ఆశించినంత జరగలేదని మళ్ళీ బయటకు వస్తున్నారా మీరు మీరు అడిగే క్వశ్చన్లో కాంట్రాక్టర్ నుంచి ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలే బీఆర్ఎస్ మీరు అడగటమే మిస్టేక్ అడుగుతున్నారు ఎస్ వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైండప్ అవుతుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రజలకు మంచి చేస్తుంది ప్రజలకి బంగారుబాటులో వేస్తారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను అంతేగాని కాంట్రాక్టర్గా ఆశించి ఈ పార్టీలో కానీ ఆ పార్టీలో అనేది కరెక్ట్గా కాదు అంటే ప్రజలకు ఏం మంచి చేయలేదు మీకు నచ్చినట్టు చేయలేదా పార్టీ పరంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే మీరు అసలు ప్రజలకు మంచి జరగలేదని చెప్తున్నారు ఓన్లీ ఖమ్మం జిల్లా ప్రజలకు మంచి జరగలేదనే కోపము ద్వేషము కేసీఆర్ మీద వ్యక్తిగత కక్ష ఇవన్నీ పెట్టుకొని పార్టీ నుంచి బయటకు వచ్చారా ఒక ముఖ్యమంత్రి మీద ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు వ్యక్తిగత కక్ష పెట్టుకున్నాడు అనే వరుడైతే కరెక్ట్ అని నేను అనుకో కానీ మీరు తొడగొట్టారు ఖమ్మం వేదికగా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ చేయని అని శవధం చేశారు ధైర్యంతో మీరు ప్రజల ఆశీస్సులు ప్రజల దీవెనలతో ప్రజల కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని బిఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేట్ తా చెప్పిన మాట అది ముఖ్యమంత్రిని సవాల్ చేసినట్టు కదా పార్టీ అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని సవాల్ చేసినట్టు ఆ పార్టీలో ఏమి లేను ఆ పార్టీ మోచేతిని ఏమి తాగటం లేదు తప్పకుండా ప్రజల కోరికను మటుకు ప్రజలకు తెలియదు ఎవరైతే ఇవాళ అధికారంలో ఉన్నారో వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద శ్రీనివాసరెడ్డి గారు ఏ ధైర్యంతో ఏ ధైర్యంతో మీరు ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ అని చెప్పారు దీనికి ధైర్యం అక్కర్లా ప్రజలే నా ధైర్యం ప్రజల ఆశీస్సులే నా ధైర్యం రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలే నా ధైర్యం కానీ మీ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డబ్బు బలం ఉంది అహంకారం ఉంది అందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు ఒక్కరిని కూడా అసెంబ్లీకి టచ్ చేయని అని చెప్పారంటున్నారు దానికి ఏం మీరు ఆన్సర్ చేస్తారు శ్రీనివాస్ రెడ్డి ఒక చిన్న కాంట్రాక్టర్గానే ఇంత ఆర్థిక బలం ఉంది అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి వేలాది కోట్లు మీ దగ్గర వచ్చినాయి వివిధ సోర్సు ద్వారా శ్రీనివాస్ రెడ్డి మీతో కంపేర్ చేస్తే నథింగ్ ఆర్థికంగా కానీ శ్రీనివాస్ రెడ్డి డబ్బును చూసి కాదు శ్రీనివాస్ రెడ్డి నమ్ముకుంది ప్రజల ప్రేమ అభిమానాలని చూసి ధైర్యంగా తొడగొట్టి చెప్పింది బీఆర్ఎస్ అభ్యర్థుల్ని రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలతో అసెంబ్లీ గేటు తాకనీయునని చెప్పింది ప్రజల దీవెనలతో ప్రజలను చూసి అన్నాడు తప్ప ధనం చూసి కాదు శ్రీనివాసరెడ్డి అందరూ కానీ మిమ్మల్ని అంటున్నారు రాజకీయ సమాధి చేస్తాం అసెంబ్లీ గేటు కాదు కదా ఖమ్మం జిల్లా కూడా దాటనీయమని బీఆర్ఎస్ నేతలు కూడా శబ్దం చేస్తున్నారు మీ జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ చిన్నప్పటి నుంచి నేను అసెంబ్లీ గేటు టచ్ చేస్తూనే ఉన్నా మళ్ళీ మళ్ళీ చేస్తా అని కూడా ఒక మాట మాట్లాడారు ఎస్ ప్రజాక్షేత్రంలో నేను చెప్పాను వారు అనటంలో తప్పలేదు డెఫినెట్గా ఈ ప్రజా తీర్పుకి ఎవరు కట్టుబడి ఉంటారు ఎవరు మాట నెగ్గిద్దో మీరు చూస్తారు ప్రధానమైన ఆరోపణ శ్రీనివాసరెడ్డి గారి మీద ఆశించినంత కాంట్రాక్టర్లు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీలో అందుకే ఆయనకు కోపం వచ్చింది అందుకనే ఆయన పార్టీ నుంచి వీడిపోతున్నాడనే ఒక విమర్శకు ఆరోపణకు మీరు ఆన్సర్ చేయాలి ఒకటి నన్ను కాంట్రాక్టర్గా ఈ బీఆర్ఎస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీయో చేయలేదు నేను కాంట్రాక్టర్గా ఒక రైతు కుటుంబం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే కాంట్రాక్టర్ అయ్యాను ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఎన్ని వర్కులు ఇచ్చారో అనేది వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది చర్చకు సిద్ధం నాకు వర్కులు ఇచ్చాము ఇచ్చామని చెప్తున్నారు ఇచ్చినది సిస్టమేటిక్గా పద్ధతిలో ఇచ్చారా అక్రమంగా ఇచ్చారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారండి ప్రజలకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా టెండర్ లో బిడ్ చేసి తీసుకున్న ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు బిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎన్ని వందల కోట్ల కాంట్రాక్ట్లు వచ్చే నేను అనేది నాకు ఎన్ని వందల కోట్లు ఇచ్చారు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అన్నది డెఫినెట్ గా చెప్తాను అనేక వేదికలు మేము చెప్పాను టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబానికి సంబంధించిన సంస్థకి రెండు వేల తొమ్మిది వందల కోట్ల వర్కులు వచ్చినాయి ఈ వర్కులు నాకు చేయకుండా ఏం లేదు ఇంకా దాంట్లో నేను చేయాల్సిన వర్కే ఐదు వందల యాభై ఆరు వందల కోట్ల వరకు పెండింగ్ ఉంది ల్యాండ్ ఎక్విజేషన్ గడిచిన ఏడున్నర సంవత్సరాల క్రితం అయిన అగ్రిమెంటు ఈరోజు కూడా అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ కాక వర్క్ కంప్లీట్ చేయలేకపోయాం దీంట్లోనే నేను కంప్లైంట్ చేసిన వర్క్ బిల్స్ పెండింగ్ సుమారుగా ఏడు వందల కోట్లు ఉన్నాయి ఎస్ నేను ఇక్కడే అడుగుతున్నాను మీ బిల్స్ క్లియర్ చేయలేదని కూడా కోపం ఉంది తెలంగాణ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేతల మీద ఎస్ నేను అనేది క్లియర్ చేయకపోతే అయ్యా చేయండి అని బతిమీలాడతారు అదంతా అయిపోయింది బతిలోవడం అయిపోయింది ధిక్కార స్వరం వినిపించడం అయిపోయింది తిరుగుబాటు చేయడం అయిపోయింది ఇప్పుడు పార్టీ నుంచి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు వచ్చారు ఎస్ ఎస్ కరెక్ట్ పాయింట్లో మీరు కూడా వచ్చారు ఏదైతే డబ్బులు వస్తాయని నేను బెదిరించి బయటకు వచ్చాను అయితే బయట ఉండి మౌనంగా ఏదో ఒకటో రెండో అందరి నాయకులు లాగా స్టేట్మెంట్లు ఇచ్చి మభావంగా ఉంటాను నేను అలా లేనే నేను అలా లేనే అందరి నాయకుల కంటే చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తున్నాను ఏది మీరు డబ్బులు నాకు వెనక్కిస్తారనో లేదు నా పేమెంట్ ఇస్తారనో లేకుంటే ఇయ్యపోతే అయ్యో పాపం ఏమైపోతానో భయపడే మాగలే వెరీ క్లియర్ సో మీరు నన్ను అడగాల్సింది మీ డబ్బులు ఎలా తీసుకోవాలనుకుని మీరు ఈ పార్టీ నుంచి బయటకు వచ్చారని అడగాలొచ్చింది ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సంబంధించి కమిషన్లు తీసుకుంటుంది ఆ కమిషన్ల మీద ఆధారపడి ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అని చెప్తున్నారు మీరు రెండు వేల కోట్ల కాంట్రాక్టర్లు తీసుకున్నారు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రభుత్వం సో సందర్భము సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారు మాట్లాడిన దాన్ని బట్టి లిస్ట్ అంతా ఓపెన్ చేస్తాను ఇంకా జాబితా ఉందా పక్కా ఉంది మీరైతే ఇవాళ ఇప్పటివరకు డబ్బులు టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను నేను ఇచ్చానా ఇస్తే ఎవరికి ఇచ్చాను ఎవరి ద్వారా ఇచ్చాను ఎవరు ఎంత ఇచ్చారో కూడా చెప్తాను ఎస్ మీరు కాంట్రాక్ట్ల వ్యవహారం వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను తెలంగాణ ప్రభుత్వం నుంచే కాకుండా వైసీపీకి ఇంకా మీకు సంబంధాలు కొనసాగుతున్నాయి ఆంధ్రాలో మీకు ఇటీవలనే మూడు వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అని కూడా చెప్తున్నారు మీకు ప్రధానంగా బేసికల్గా నా కుటుంబానికి సంబంధించిన సంస్థ కాంట్రాక్ట్ సంస్థ టెండర్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఏంటి కర్ణాటకలో వచ్చినాయి ఛత్తీస్గఢ్లో వచ్చినాయి మహారాష్ట్రలో వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నా రాజకీయ గురువు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పార్టీలో ఉన్నా నేనే పార్టీలో ఉన్నా వై టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉన్నాను ఎప్పుడు దాంట్లో సీక్రెట్ ఏం లేదే అంటే మీ వెనక ఆయనే ఉన్నారా జగన్ సీఎం అంటే వెనకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజకీయ వ్యూహ రచన వెనుక మీరు తీసుకున్న స్టెప్స్ వెనుక తెలంగాణలో మీరు యాక్ట్ చేస్తున్న వ్యవహారం వెనుక ఆంధ్ర సీఎం జగన్ ఉన్నారని అనుకుంటున్నారు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితిలో నేను రాను అని చెప్పిన చెప్పబట్టే నేను ఆడ ఆనాడు వైసీపీ నుంచి మళ్ళీ మనసు మార్చుకునే అవకాశం ఉంది మారిన పరిణామ క్రమంలో వైసీపీని లేదా తన మనుషులని బిల్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంత తొందరగా మనసు మార్చుకునే మనిషి అని అయితే నేను అనుకోను తెలంగాణలో తన ఇంట్రెస్ట్ రాజకీయంగా ఏమీ లేదని అయితే అనుకుంటాను మీకు టికెట్ ఇవ్వలేదని మీకు రాజ్యసభ ఇవ్వలేదని మీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఆ కోపంతోనే బయటకు వచ్చారని కూడా అంటున్నారు ఒకటి నాకు ఇవ్వలేదనేది నగ్న సత్యం నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఏ పొజిషన్ ఇయ్యలేదన్నది రెండవది నేనేమి టిఆర్ఎస్ పార్టీలో ఎంపీ గెలిసి వారి దయాదాక్షిణలతో పార్లమెంటు సభ్యుడేం కాలే ఒక పార్టీలో గెలిసి మీ మీద నమ్మి మీ పార్టీలోకి వస్తే రాజకీయంగా నన్ను తడిబట్టతో గొంతు కోసిన మాట వాస్తవం సో ఇయన దాన్ని లేదని చెప్పిన దానికే మీరంతా ఉలిక్కిపడితే ఈయనోడికి బాధ ఇంకెంత ఉంటుంది వాడి టీంకి ఎంత ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆత్మగౌరవం ఎక్కువ అందుకే అవమానాలు భరించలేకపోయారా మీరు పార్టీలో చేరినంత కాలం నుంచి అవమానాల కంటే కూడా మనిషిని మనిషిలాగా చూడపోవడం అనేది చాలా బాధ మీరు పదవలకు మీరు పదవులు మీరు పదవులు పదవులు అనేది ఎప్పుడు ఎవరికి అందరికీ ఇవ్వలేరు పదవులు ఒక్కటే ముఖ్యం కాదు పదవులతో కంటే కూడా మనిషి గౌరవం ఆత్మగౌరవం ముఖ్యం మీ మనసు ఎక్కడ నొచ్చుకున్న అంశం కేసీఆర్ దగ్గర నొచ్చుకుందా కేటీఆర్ దగ్గర నొచ్చుకుందా ప్రగతి భవన్లో నొచ్చుకుందా లేదా ఖమ్మం జిల్లాలో నొచ్చుకుందా ఖమ్మం జిల్లాలో నొచ్చుకొని ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేయవచ్చు కానీ ఎక్కడైతే ఎవరైతే తండ్రిలా తండ్రి అని భావించిన నేను ఆ వ్యక్తే తండ్రిలాగా కాకుండా ఒక శత్రువులాగా చూస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా అయింది ఆ పార్టీ రెండేళ్ళ నుంచి శ్రీనివాసరెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అది రెండేళ్ళు కాదు నాలుగేళ్ల నుంచి రెండేళ్ళ మీకు మీకున్న ఇన్ఫర్మేషన్ తక్కువ నాలుగేళ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి అనేక సార్లు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి తెలంగాణ ఏదైతే ఖమ్మం జిల్లాలో ఓడిపోవటానికి రీజన్స్ ఏంటి కారణాలు ఏంటి మీరు అడగనన్న అడగాలి అట్లీస్ట్ నేను చెబుతున్నట్టే ఎన్ను ఇనే ఓపెక్ కానీ ఇనే వినాలి అనే ఆలోచన కానీ మీకు లేకపోవటం మా దురదృష్టం ఎందుకు అంటే మిమ్మల్ని పార్టీ బలోపేతం చేయడానికే మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారు వైసీపీ నుంచి బీఆర్ఎస్లోకి చేసుకో ఖమ్మం జిల్లా నేతలు చెప్పుడు మాటలు విని ఆయన తప్పుదారి పట్టాడా లేదా మీరు ఒక ఆత్మాభిమానం గల నేత మీరు ఎదిగితే ఆయనకేం ముఖ్యమంత్రి స్థాయిలో ఇబ్బంది అయ్యేదేం లేదు ఎందుకు ఆయన మిమ్మల్ని పక్కకు పెట్టారు మీకేమనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఒకటండి ముందొచ్చి ఎవరు చెబితే వాళ్ళ మాటలు వింటే ఇంటి పెద్ద ఆ ఇల్లు ఏ రకంగా నడుస్తుంది అనేది మనకు తెలియదు కాదు రెండవది సమస్య వచ్చినప్పుడు నాయకుల మధ్య గ్యాప్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు కూర్చోబెట్టి ఏ రోజన్నా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు మీరు కూర్చోబెట్టి చర్చించారా సమస్య వచ్చినప్పుడు కనీసం సూచనలు ఇచ్చారా లేదు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ తారుమారు ఫలితాలకి కారణం ఏంటని విశ్లేషించారా చిట్ట చివరికి నిన్న మొన్న నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామో లేకుంటే రిమూవ్ చేశామో అనేటప్పుడు ఒక సోకాజ్ నోటీస్ అయిన ఇచ్చారా మీరు నేను పార్టీలో ఉన్నానని మీరు అనుకుంటే ఇంత ఇంతగా మీరు పంపించినందుకు నేను బాధపడట్లే మీరు పంపించిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నాను మీరు ఒకవైపు ఆత్మీయ సమ్మేళనాలని మీరు పెద్ద ఎత్తున తిరిగారు ఖమ్మం జిల్లాలో ఒకవైపు పార్టీ నుంచి బయటకు వద్దామని డిసైడ్ చేసుకున్న తర్వాత ఖమ్మం జిల్లాలో మీరు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీటింగ్ పెట్టారు ఖమ్మం జిల్లాలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారంటూ ప్రకటించారు మీరు కొత్త పార్టీ పెడతారా లేదా వేరే పార్టీలో చేరితే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ అభ్యర్థులను ప్రకటించాలే శ్రీనివాసరెడ్డి గారు కాదు ఏ ధైర్యంతో అభ్యర్థులను ప్రకటిస్తారు అంటే కొత్త పార్టీ పెడుతుంటే మీకు అధికారం ఉంటుంది క్లారిటీ ఇవ్వాలి అభ్యర్థుల్ని ఏ ధీమాతో ప్రకటిస్తున్నారు ఖమ్మం జిల్లాలో తప్పకుండా ఇంకా నీకు మీకు కొత్త పార్టీ అయినా పార్టీ ఏది మీకు పార్టీకి అభ్యర్థులకి టికెట్ వస్తుందా రాదా అనేది కొద్ది రోజుల్లో మీకు కూడా వస్తుంది ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు చాలామంది అభ్యర్థులు చేయలేదు అనటంలే డెఫినెట్గా కొన్ని రెండు చోట్ల వీళ్ళే అభ్యర్థులు అని చెప్పాను కొన్ని చోట్ల వీళ్ళే ఇన్ఛార్జీలు అని చెప్పాను చెప్పిన వాళ్ళలో ఒక్క మాట కూడా నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు ఆ ధైర్యము ప్రజల దీవెనలో నాకున్నాయనే నమ్మకమే నేను ప్రకటించడానికి రెండు ప్రధాన పార్టీలు తెలంగాణలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకటి బీజేపీ ఉంది ఈ రెండు పార్టీలకు శ్రీనివాసరెడ్డి గారు బేరం పెట్టారా ఎవరు పది సీట్లు ఇస్తే వాళ్ళ పార్టీలో చేరుతామని చెప్పారా అదే ధైర్యం మీకు ఒకటి పది సీట్లు ఇస్తారా తొమ్మిది ఇస్తారా పన్నెండు ఇస్తారా ఇస్తారా అక్కడ ఇస్తారా కాదు ఫస్ట్ తెలంగాణ బిడ్డ ఏం కోరుకుంటాడంటే ఆత్మాభిమానంతో పాటుగా గౌరవం ఉన్నదా లేదా అని చూస్తాడు ఇక సీట్ల విషయానికి వచ్చేటప్పుడు తప్పకుండా ఒక స్టెప్లో నేనాటి డ్రాప్ కావచ్చు ఒక స్టెప్లో వాళ్ళు డ్రాప్ కావచ్చు ఓవరాల్గా అయితే టీమ్ అయితే మ్యాచ్లో అయితే ఆడతారు అందరూ మీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు మొన్న ఒకవైపు ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్నారు ఇంకొక వైపు రావణాసురం నుంచి రాముడి సన్నిధికి వచ్చానని మాట్లాడారు ఈ రెండు అంశాలు చూస్తుంటే ఒకవైపు బీజేపీకి హోప్ కల్పించారు ఇటు కాంగ్రెస్కి హోప్ కల్పించారు ఎట్లా చూడాలి నేను ఏ జాతీయ పార్టీలో చేరతాను అన్న అంశం కంటే కూడా ప్రధానమైంది రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు విశ్లేషణ చేయకుండా మాలాంటి కొంతమంది మీద నిందల మోపడం కరెక్ట్ కాదు స్వతహాగా ఇది కమ్యూనిస్టు కాంగ్రెస్ వర్సెస్ ఉన్న జిల్లా ఇది ఆనాడు కమ్యూనిస్టులతో పాటు తెలుగుదేశం పొత్తుతో వెళ్ళిన ఎన్నికలవి దాని ఫలితం తెలంగాణలో ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్ట్ కనపడ్డది ఆ విశ్లేషణలో ఆ క్వశ్చన్కి దాని ఆన్సర్ చెప్పాను రెండవది ఏదైతే రావణాసురుడి కమంద హస్తాల నుంచి శ్రీరాముడు భద్రాచలం రాముడు సన్నిధికి అన్నది సందర్భం ఈ ఏదైతే దొరల గడి నుంచి సంఖ్యల నుంచి తెంచుకొని ఆ భగవంతుడి సన్నిధికి చేరానన్న సందర్భమే తప్ప అది బీజేపీ అనో ఇది కాంగ్రెస్ అనో కానే కాదు మీరు బీసీ నేత కాదు మీరు దొరే ఆయన దొరే అని మీరు అంటున్నారు పెద్ద తేడా ఉంది ఆ దొర గడికి ఈ దొర గడికి పెద్ద తేడా ఏంటి అంటే కులం ఒక్కటే దొరకి సిగ్నల్ అదే అంటున్నా మీ దొరతనానికి కేసీఆర్ దొరతనానికి సంబంధం ఏంటి చెప్పాలి అదే చెప్తున్నా శ్రీనివాసరెడ్డి దొర కాదు శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చిన ఖమ్మానికి వచ్చిన శ్రీనివాసరెడ్డి బెడ్రూమ్లోకి స్వతంత్రంగా ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేంత ఫ్రీడమ్ ఉంటుంది అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా నేనున్నా అని ఒక భరోసా ఇచ్చే వ్యక్తి మీలాగా కేసీఆర్ గారు కూడా ఉండాలనుకుంటున్నారా ప్రజలు అది కోరుకుంటారు ఎవరైతే ప్రజలను కలవరో కులం కాదు కమ్మనో రెడ్డినో వెలమనో కులముతో దొరతనం రాదు మనం నడుచుకునే ప్రవర్తన బట్టి దొరనంటారు ఈ ప్ర ఈ ధోరణి దృష్టిలో పెట్టుకోను కానీ సారీ కులంతో కాదు నేను అన్నది దొరతనంతో పోల్చాను ఓకే జూపెల్లి ఈ మూలకుంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా ఆ మూలకు ఉంటారు మీరు ఇద్దరు కలిశారు రాజకీయంగా కానీ గతంలో కానీ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య అసలు సంబంధాలు పరిచయాలు కానీ ఎక్కువగా లేవు కానీ ఇద్దరు కలిశారు ఒక కమాండ్ ప్యాకేజ్ ఏమైనా మాట్లాడుతున్నారా ఇద్దరు కలిసి ఏమైనా అంటే డబ్బులు కంటారా లేదు ఏదైనా పార్టీకి సంబంధించిన టికెట్ల విషయంలో కానీ లేదా ఉమ్మడి శత్రువు కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఏదైనా ప్యాకేజ్ మాట్లాడుకున్నారా ఒకటి ఈ మూల ఆ మూలే కాదు అటు మూల ఇటు మూల కూడా తొందరలో కలుస్తారు చాలా మూల అన్ని మూలలకి చక్రమైతే తిరుగుతుంది తిరుగుతుందనే ఆందోళనతో తిరుగుతుందనే భయంతోనే ఎప్పుడైతే జనవరి ఒకటి నుంచి నా స్వరాన్ని పెంచానో సుమారు వంద రోజులు గడిచిన తర్వాత ఓహో శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయాలి జూపల్లిని సస్పెండ్ చేయాలి అనే ఆలోచన వంద రోజుల తర్వాత మీకు వచ్చిందంటే దాని సిగ్నలే మా ఇద్దరు కలకి కాదు భవిష్యత్తులో కలయిపోయే అనేక మంది కలయికనే ఇండికేషన్ మీ ద్వారా యావత్ తెలంగాణ బిడ్డలు గ్రహించారు అసలు జూపల్లి గారు ఏం ఆశించి మీ దగ్గరకు వచ్చారు మీరేం పిలిచారు ఒకరినొకరు ఆశించుకోవటం కాదు ఎక్కడైతే ఎవరి దగ్గరతోనైతే ఎవరితోనైతే ఇబ్బంది కలిగిందో ఎవరైతే మనిషిని మనిషిలాగా చూడలేదో ఎవరితోనైతే కామన్గా మేమందరం నష్టపోయామో నష్టపోయిన ప్రతి వాళ్ళం ఒకే ఫ్లాట్ పేరు ఒకే ఫ్లాట్ఫార్మ్ మీదకి రావడం అనేది మా ఏజెండా దాంట్లో ఆ ఏజెండాలో భాగంగా మొన్న కలుసుకున్నాం మీరు బేసిక్గా కాంట్రాక్టర్ రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదిరించడం వల్ల మీకు అనేక ఇబ్బందులు రావచ్చు మీరు ఇప్పుడు ఎక్కడైతే కాంట్రాక్టులు కొనసాగుతున్నాయో వాటి బిల్లులకు సంబంధించి కూడా ఆపవచ్చు ఇవన్నీ తెలిసి కూడా మీరు బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు కేసీఆర్ మీద ఎందుకు స్వరం అనిపిస్తున్నారు ఆర్థికంగా నష్టపోయినా పర్లేదు ఆత్మాభిమానమే కావాలనుకుంటున్నారా వంద కొందాతం ఆల్రెడీ బిల్లులు ఎప్పుడు ఆపారని ఇందాక మీరే అన్నారు మీరు చెప్పాలి వంద శాతం ఆపారు ఆపలేదని అంటే అది నాకు నేనేదో అనుకున్నట్టు ఆపారు కాబట్టి ఇంక నేను సార్ 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 అనాల్సిన అవసరం ఉంది కానీ నేను అట్లా అనలే అట్లా అనలే నా ఆపుతారని తెలుసు ఇంకా ఇబ్బందులు పెడతారని తెలుసు ఇంకా పెడతారని తెలుసు మీరు ఇబ్బందులు పెట్టినా కొందగా నిజాలన్నీ బయటకు వస్తాయి మీరు ఇబ్బందులు టైట్ చేసినా కొందుగా ఒక్కొక్క పేజీ తిరగేయటం జరుగుతుంది ఎందుకు మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు మీరు టీఆర్ఎస్కు దూరం కావాలనుకున్నారు మీ ఇంకా రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ ఖమ్మం జిల్లా ప్రజలకు మీ భాషలో సేవ చేయాలనుకుంటున్నారు వాళ్ళతో మమేకం కావాలనుకుంటున్నారు ఏ పార్టీలో చేరుతారు ఏ పార్టీలో చేరనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకున్నారు ఇంకా ఇంకా చివరాస్తాలో నిలబడి ఎందుకు చూస్తున్నారు నిస్సహాయ చెప్పడం ఉన్న వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు అని అనుకోవచ్చు కదా ఎట్లా పావులు అంటే బార్గెనింగ్ కెపాసిటీ ఇప్పుడు తొమ్మిదో ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి గారు వచ్చాడు పదో ఆత్మీయ సమ్మేళనానికి చెప్తాను టైం వచ్చినప్పుడు చెప్తాను వేదిక మీదనే మీకు చూపిస్తాను కదా సస్పెన్షన్ కొనసాగిస్తారు అనేది ఏంటి నిస్సాయ స్థితిలో శ్రీనివాస్ రెడ్డి ఉండి ఉంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేవాడు అంటే మిమ్మల్ని కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అప్రోచ్ అవుతున్నారా మా అసలు జాతీయ పార్టీలో చేరే ఆలోచన ఉందా లేదా శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక విషయం చెప్తాను అనేక వేదికల మీద చెప్పాను మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉండే ముఖ్య నాయకులు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నమాట వాస్తవం అది నేను జనవరి ఫస్ట్ నుంచి కూడా కాదు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే నాకు చెబితే ఇదే కేటీఆర్ గారు వన్ టు వన్ నేను కూర్చున్నప్పుడు ఇట్లా అందరూ టచ్లో ఉన్నారని మాకు తెలుస్తుందన్నట్టు నిజమే చెప్పాను నేనేం అబద్ధం చెప్పలే ఉన్నమాట వాస్తవం అని చెప్పాను ఇప్పుడు కూడా మీతో చెప్పేది నాతో లేరు అని చెప్పను రెండు పార్టీల వల్ల నాతో టచ్లో ఉన్నారు నేనేదో నెగోషియేషన్ చేయటానికి కారణం ఏదో డబ్బు ఇస్తారా ఇంకోటిస్తారా ఇంకోటిస్తారా నాకు ఏం పదవిస్తారన్నది కాదు నా ఏజెండా నన్ను నమ్ముకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా లక్షలాది గుండెల ఏజెండా ఒకటే కేసీఆర్ గారిని గద్దె దించటం గద్దె దించే పార్టీ ఎవరైతే ఉంటారో గద్దె దించడానికి ఎవరికైతే శక్తి సరిపోతుందో అటువంటి పార్టీతో శ్రీనివాసరెడ్డి గారు జ కనీసం చెప్తారా రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారా జాతీయ పార్టీల్లో మీరు పేరు చెప్పకపోయినా ఈ రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారా లేదో మరీ పుస్తకం ఒక్కసారి దరిచేసి మీకు చూపించేస్తే కష్టము టైం వచ్చినప్పుడు నేనే చెప్తానన్నా తప్పకుండా చెప్తాను మీకు చెప్పకుండా మీకు ఏం ప్రజల్లో పోకుండా ఏమైతుంది కనీసం మీరు రెండు పార్టీలో చేరతారో చెప్పకపోయినా మీరు సొంతంగా ఒక పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా డెఫినెట్గా నేను అనేది రెండు పార్టీలా సొంత పార్టీ అనేది వివిధ కోణాల్లో చాలా డెప్త్ గా విశ్లేషణ అయితే జరుగుతుంది ఈ విశ్లేషణ సారాంశం ఒక్కటే అది ఒక్కటైతే చెప్పగలుగుతాను ఇప్పుడు ఈ విశ్లేషణ సారాంశం ఏంటంటే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని గద్దె దించడమే మా విశ్లేషణ సారాంశం దీనికోసం రెడ్డి నాలుగు మెట్లు కాదు తొమ్మిది మెట్లు కిందికి పోయాయనా ఆ గోలును తీర్చడానికి శక్తి వంచన లేకుండా నేను నా టీము పనిచేస్తాం ఎన్ని పార్టీలు మారుస్తారు ఇంకా నేను ఎన్ని పార్టీలు మార్చానని అనుకుంటున్నారు మీరు వైసీపీ బీఆర్ఎస్ ఇప్పుడు ఇంకొక పార్టీలో చేరాలి లేదా కొత్త పార్టీ పెట్టాలి సో ఇంకో పార్టీ జారటమా కొత్త పార్టీ అనే అంశం ఇంకా రాలేదు కానీ నేను ఫస్ట్ వైసీపీలో గెలిచాను వైసీపీ తెలంగాణ పార్ తెలంగాణ రాష్ట్రంలో అయ్యే టైంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆహ్వానం మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారు అని నమ్మి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎస్ తదుపరి జరిగిన కార్యక్రమాలను నాకంటే మీకు ఎక్కువ తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వచ్చారా లేకుంటే వాళ్ళకి ఏంటేశారా మీరు ఎలా అనుకున్నా ఒకటే ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో నన్ను కానీ నాతో పాటు ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ పార్టీ ఏ రకంగా చేస్తే మీరు అనుకున్నదే జరిగిందా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలనుకున్నారు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు గెంటి వేసేదాకా చూడాలి ఇది ప్రజలకు చెప్పాలనుకున్నారు అదే జరిగిందా మీరు అనుకున్నదే జరిగిందా వందకు వంద శాతం వందకు వంద శాతం నేను బయటికి రావాలని ఏ రోజు అనుకోవాలి వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వద్దు రావడానికి సిద్ధం అంటే బయటికి వాళ్ళు గెంటివేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారా మీరు వ్యూహాత్మకంగా అంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఊహాత్ వ్యూహాత్మకంగా నేనేదో బయటికి పోవాలి అన్నదానికంటే కూడా వ్యూహాత్మకంగా వాళ్ళు బయటికి పంపాలని ప్లాన్ చేశారని అయితే నమ్ముతున్నారు మీరు కేటీఆర్ అంటే అత్యంత ప్రేమ కనబరుస్తారు కేసీఆర్ అంటే దేశం కనబరుస్తారు ఈ రెండింటికి ఏం తేడా ఉంది అసలు పెడతానంటే ఎవరికైనా ప్రేమ గౌరవం కొడతనంటే ఎవరికైనా భయం ఆందోళన సేమ్ కాంబినేషన్ అంటే తండ్రి కొడుకుల మధ్య కూడా చిచ్చు పెట్టాలనుకుంటున్నారా మీరు పార్టీ నుంచి వచ్చి బయటకొచ్చి పెడితే సిచ్చు పెట్టే కుటుంబం కాదు అది నేను సిచ్చు పెడితే అంతకన్నా అదేదో ఏదో ఫైర్ అయ్యేది అంతకంటే కేటీఆర్ మీకు మంచి ఏం చేశాడు కేసీఆర్ చెడు ఏం చేశాడు మంచి చేసిన దాన్ని మనం తప్పకుండా మంచి చేసిందనే చెప్పాలా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసిన దాన్ని కూడా అంతే మనం చెడు చేసిందని చెప్పక్కర్లేదు అది ప్రజలకు తెలుసు ఓకే వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆ రోజు కాంట్రాక్టర్ నుంచి ఏం ఆశించి వైఎస్ఆర్సి పార్టీలో చేరారు ఏం ఆశించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు మీకు వైఎస్ఆర్సీపీ చేరినప్పుడు న్యాయం జరిగిందా బీఆర్ఎస్లో ఆశించినంత జరగలేదని మళ్ళీ బయటకు వస్తున్నారా మీరు మీరు అడిగే క్వశ్చన్లో కాంట్రాక్టర్ నుంచి ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ బీఆర్ఎస్ మీరు అడగటమే మిస్టేక్ అడుగుతున్నారు ఎస్ వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైండప్ అవుతుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రజలకు మంచి చేస్తుంది ప్రజలకి బాటలో వేస్తారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు అంతేగాని కాంట్రాక్టర్గా ఆశించి ఈ పార్టీలో కానీ ఆ పార్టీలో అనేది కరెక్ట్ కాదు ఏంటంటే ప్రజలకు ఏం మంచి చేయలేదు మీకు నచ్చినట్టు చేయలేదా పార్టీ పరంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంటే మీరు అసలు ప్రజలకు మంచే జరగలేదని చెప్తున్నారు ఓన్లీ ఖమ్మం జిల్లా ప్రజలకు మంచి జరగలేదనే కోపము ద్వేషము కేసీఆర్ మీద వ్యక్తిగత కక్ష ఇవన్నీ పెట్టుకొని పార్టీ నుంచి బయటకు వచ్చారా ఒక ముఖ్యమంత్రి మీద ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు వ్యక్తిగత కక్ష పెట్టుకున్నాడు అనే వరుడైతే కరెక్ట్ అని నేను అనుకున్నాను కానీ మీరు తొడగొట్టారు ఖమ్మం వేదికగా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ చేయని అని శవదం చేశారు ధైర్యంతో మీరు ప్రజల ఆశిస్సులు ప్రజల దీవెనలతో ప్రజల కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని బిఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేట్ తా తాకనీయనని చెప్పిన మాట అది ముఖ్యమంత్రిని సవాల్ చేసినట్టు కదా పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని సవాల్ చేసినట్టు ఆ పార్టీలో ఏమీ లేను ఆ పార్టీ మోచేతి ఏమి తాగటం లేదు తప్పకుండా ప్రజల కోరికను మటుకు ప్రజలకు తెలియదు ఎవరైతే ఇవాళ అధికారంలో ఉన్నారో వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద శ్రీనివాసరెడ్డి గారు ఏ ధైర్యంతో ఏ ధైర్యంతో మీరు ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ అని చెప్పారు దీనికి ధైర్యం అక్కర్లా ప్రజలే నా ధైర్యం ప్రజల ఆశస్సులే నా ధైర్యం రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలే నా ధైర్యం కానీ మీ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డబ్బు బలం ఉంది అహంకారం ఉంది అందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు ఒక్కరిని కూడా అసెంబ్లీకి టచ్ చేయని అని చెప్పారంటున్నారు దానికి ఏం మీరు ఆన్సర్ చేస్తారు రెడ్డి ఒక చిన్న కాంట్రాక్టర్గానే ఇంత ఆర్థిక బలం ఉంది అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి వేలాది కోట్లు మీ దగ్గర వచ్చినాయి వివిధ సోర్స్ ద్వారా శ్రీనివాస్ రెడ్డి మీతో కంపేర్ చేస్తే నథింగ్ ఆర్థికంగా కానీ శ్రీనివాస్ రెడ్డి డబ్బును చూసి కాదు శ్రీనివాస్ రెడ్డి నమ్ముకుంది ప్రజల ప్రేమ అభిమానాలని చూసి ధైర్యంగా తొడగొట్టి చెప్పింది బీఆర్ఎస్ అభ్యర్థుల్ని రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలతో అసెంబ్లీ గేటు తాకనీయనని చెప్పింది ప్రజల దీవెనలతో ప్రజలను చూసి అన్నాడు తప్ప ధనం చూసి కాదు శ్రీనివాసరెడ్డి అందరూ కానీ మిమ్మల్ని అంటున్నారు రాజకీయ సమాధి చేస్తాం అసెంబ్లీ గేట్ కాదు కదా ఖమ్మం జిల్లా కూడా దాటనేయమని బీఆర్ఎస్ నేతలు కూడా శబ్దం చేస్తున్నారు మీ జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ చిన్నప్పటి నుంచి నేను అసెంబ్లీ గేటు టచ్ చేస్తూనే ఉన్నా మళ్ళీ మళ్ళీ చేస్తా అని కూడా ఒక మాట మాట్లాడారు ఎస్ ప్రజాక్షేత్రంలో నేను చెప్పాను వారు అనటంలో తప్పలేదు డెఫినెట్గా ఈ ప్రజా తీర్పుకి ఎవరు కట్టుబడి ఉంటారు ఎవరు మాట నెగ్గిద్దో మీరు చూస్తారు ప్రధానమైన ఆరోపణ శ్రీనివాసరెడ్డి గారి మీద ఆశించినంత కాంట్రాక్టర్లు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీలో అందుకే ఆయనకు కోపం వచ్చింది అందుకనే ఆయన పార్టీ నుంచి వీడిపోతున్నాడనే ఒక విమర్శకు ఆరోపణకు మీరు ఆన్సర్ చేయాలి ఒకటి నన్ను కాంట్రాక్టర్గా ఈ బీఆర్ఎస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీయో చేయలేదు నేను కాంట్రాక్టర్గా ఒక రైతు కుటుంబం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే కాంట్రాక్టర్ని అయ్యాను ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఎన్ని వర్కులు ఇచ్చారో అనేది వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది చర్చకు సిద్ధం నాకు వర్కులు ఇచ్చాము ఇచ్చాము అని చెప్తున్నారు ఇచ్చినది సిస్టమేటిక్గా పద్ధతిలో ఇచ్చారా అక్రమంగా ఇచ్చారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారండి ప్రజలకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా టెండర్ బిడ్ చేసి తీసుకున్న ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు బిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎన్ని వందల కోట్ల కాంట్రాక్ట్లు చేరి నేను అనేది నాకు ఎన్ని వందల కోట్లు ఇచ్చారు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అన్నది డెఫినెట్ గా చెప్తాను అనేక వేదికలు మేము చెప్పాను టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబానికి సంబంధించిన సంస్థకి రెండు వేల తొమ్మిది వందల కోట్ల వర్కులు వచ్చినాయి ఈ వర్కులు నాకు చేయకుండా ఏం లేదు ఇంకా దాంట్లో నేను చేయాల్సిన వర్కే ఐదు వందల యాభై ఆరు వందల కోట్ల వరకు పెండింగ్ ఉంది ల్యాండ్ ఎక్విజేషన్ గడిచిన ఏడున్నర సంవత్సరాల క్రితం అయిన అగ్రిమెంటు ఈరోజు కూడా అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ కాక వర్క్ కంప్లీట్ చేయలేకపోయాం దీంట్లోనే నేను కంప్లైంట్ చేసిన వర్క్ బిల్స్ పెండింగ్ సుమారుగా ఏడు వందల కోట్లు ఉన్నాయి ఎస్ నేను ఇక్కడే అడుగుతున్నాను మీ బిల్స్ క్లియర్ చేయలేదని కూడా కోపం ఉంది తెలంగాణ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేతల మీద ఎస్ నేను అనేది క్లియర్ చేయకపోతే అయ్యా చేయండి అని బతిమీలాడతారు అదంతా అయిపోయింది బతిలోవడం అయిపోయింది ధిక్కార స్వరం వినిపించడం అయిపోయింది తిరుగుబాటు చేయడం అయిపోయింది ఇప్పుడు పార్టీ నుంచి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు ఇచ్చారు ఎస్ ఎస్ కరెక్ట్ పాయింట్లోకి మీరు కూడా వచ్చారు ఏదైతే డబ్బులు వస్తాయని నేను బెదిరించి బయటకు వచ్చాను అయితే బయట ఉండి మౌనంగా ఏదో ఒకటో రెండో అందరి నాయకులు లాగా స్టేట్మెంట్లు ఇచ్చి మోభావంగా ఉంటాను నేను అలా లేనే నేను అలా లేనే అందరి నాయకుల కంటే చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తున్నాను ఏది మీరు డబ్బులు నాకు వెనక్కిస్తారనో ఏది నా పేమెంట్ ఇస్తారనో లేకుంటే ఇవ్వకపోతే అయ్యో పాపం ఏమైపోతానో భయపడే మాగలే వెరీ క్లియర్ సో మీరు నన్ను అడగాల్సింది మీ డబ్బులు ఎలా తీసుకోవాలనుకుని మీరు ఈ పార్టీ నుంచి బయటకు వచ్చారని అడగాల వచ్చింది ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సంబంధించి కమిషన్లు తీసుకుంటుంది ఆ కమిషన్ల మీద ఆధారపడి ఉన్నారు బిఆర్ఎస్ నేతలు అని చెప్తున్నారు మీరు రెండు వేల కోట్ల కాంట్రాక్టర్లు తీసుకున్నారు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రభుత్వం సో సందర్భము సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారు మాట్లాడిన దాన్ని బట్టి లిస్ట్ అంతా ఓపెన్ చేస్తాను ఇంకా దానికి జాబితా ఉందా పక్కా ఉంది మీరైతే ఇవాళ ఇప్పటివరకు డబ్బులు టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను నేను ఇచ్చానా ఇస్తే ఎవరికి ఇచ్చాను ఎవరి ద్వారా ఇచ్చాను ఎవరు ఎంత ఇచ్చారో కూడా చెప్తాను ఎస్ మీరు కాంట్రాక్ట్ల వ్యవహారం వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను తెలంగాణ ప్రభుత్వం నుంచే కాకుండా వైసీపీకి ఇంకా మీకు సంబంధాలు కొనసాగుతున్నాయి ఆంధ్రాలో మీకు ఇటీవలనే మూడు వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అని కూడా చెప్తున్నారు మీకు ప్రధానంగా బేసికల్గా నా కుటుంబానికి సంబంధించిన సంస్థ కాంట్రాక్ట్ సంస్థ టెండర్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఏంటి కర్ణాటకలో వచ్చినాయి ఛత్తీస్గఢ్లో వచ్చినాయి మహారాష్ట్రలో వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నా రాజకీయ గురువు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పార్టీలో ఉన్నా నేనే పార్టీలో ఉన్నా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉన్నాను ఎప్పుడు దాంట్లో సీక్రెట్ ఏం లేదే అంటే మీ వెనక ఆయనే ఉన్నారా జగన్ సీఎం అంటే వెనకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహరచన వెనుక మీరు తీసుకున్న స్టెప్స్ వెనుక తెలంగాణలో మీరు యాక్ట్ చేస్తున్న వ్యవహారం వెనుక ఆంధ్ర సీఎం జగన్ ఉన్నారని అనుకుంటున్నారు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో నేను రాను అని చెప్పిన చెప్పబట్టే నేను ఆనాడు వైసీపీ నుంచి మనసు మార్చుకుని మళ్ళీ మనసు మార్చుకునే అవకాశం ఉంది మారిన పరిణామ క్రమంలో వైసీపీని లేదా తన మనుషులని బిల్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంత తొందరగా మనసు మార్చుకునే మనిషి అని అయితే నేను అనుకోను తెలంగాణలో తన ఇంట్రెస్ట్ రాజకీయంగా ఏమీ లేదని అయితే అనుకుంటాను మీకు టికెట్ ఇవ్వలేదని మీకు రాజ్యసభ ఇవ్వలేదని మీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఆ కోపంతోనే బయటకు వచ్చారని కూడా అంటున్నారు ఒకటి నాకు ఇవ్వలేదనేది నగ్న సత్యం నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఏ పొజిషన్ ఇయ్యలేదన్నది రెండవది నేనేమి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీ గెలిచి వారి పార్లమెంట్ పార్లమెంటు సభ్యుడేం కాలే ఒక పార్టీలో గెలిసి మీ మీద నమ్మి మీ పార్టీలోకి వస్తే రాజకీయంగా నన్ను తడిబట్టతో గొంతు కోసిన మాట వాస్తవం సో ఇయన దాన్ని ఇయ్యలేదని చెప్పిన దానికే మీరంతా ఉలిక్కిపడితే ఇయనోడికి బాధ ఇంకెంత ఉంటుంది వాడి టీంకి ఎంత ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆత్మగౌరవం ఎక్కువ అందుకే అవమానాలు భరించలేకపోయారా మీరు పార్టీలో చేరినంత కాలం నుంచి అవమానాల కంటే కూడా మనిషిని మనిషిలాగా చూడపోవటం అనేది చాలా బాధ మీరు పదవులకు మీరు పదవులు మీరు పదవులు పదవులు అనేది ఎప్పుడు ఎవరికి అందరికీ ఇవ్వలేరు పదవులు ఒక్కటే ముఖ్యం కాదు పదవులతో కంటే కూడా మనిషి గౌరవం ఆత్మగౌరవం ముఖ్యం మీ మనసు ఎక్కడ నొచ్చుకున్న అంశం కేసీఆర్ దగ్గర నొచ్చుకుందా కేటీఆర్ దగ్గర నొచ్చుకుందా ప్రగతి భవన్లో నొచ్చుకుందా లేదా ఖమ్మం జిల్లాలో నొచ్చుకుందా ఖమ్మం జిల్లాలో నొచ్చుకొని ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేయవచ్చు కానీ ఎక్కడైతే ఎవరైతే తండ్రిలా తండ్రి అని భావించిన నేను ఆ వ్యక్తే తండ్రిలాగా కాకుండా ఒక శత్రువులాగా చూస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా అయింది ఆ పార్టీలో రెండేళ్ల నుంచి శ్రీనివాసరెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కేసీఆర్ అని చెప్తున్నారు నిజమేనాది రెండేళ్ళు కాదు నాలుగేళ్ల నుంచి రెండేళ్ళ మీకు మీకున్న ఇన్ఫర్మేషన్ తక్కువ నాలుగేళ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలైన దగ్గర నుంచి అనేక సార్లు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి తెలంగాణ ఏదైతే ఖమ్మం జిల్లాలో ఓడిపోవటానికి రీజన్స్ ఏంటి కారణాలేంటి మీరు అడగనన్న అడగాలి అట్లీస్ట్ నేను చెబుతున్నట్టే ఎన్న ఇనాలి ఇనే ఓపెక్ కానీ ఇనే వినాలి అనే ఆలోచన కానీ మీకు లేకపోవటం మా దురదృష్టం ఎందుకు అంటే మిమ్మల్ని పార్టీ బలోపేతం చేయడానికే మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారు వైసీపీ నుంచి బీఆర్ఎస్లోకి తీసుకున్నారు ఖమ్మం జిల్లా నేతలు చెప్పుడు మాటలు విని ఆయన తప్పుదారి పట్టాడా లేదా మీరు ఒక ఆత్మాభిమానం గల నేత మీరు ఎదిగితే ఆయనకేం ముఖ్యమంత్రి స్థాయిలో ఇబ్బంది అయ్యేదేం లేదు ఎందుకు ఆయన మిమ్మల్ని పక్కకు పెట్టారు మీకేమనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఒకటండి ముందు వచ్చి ఎవరు చెబితే వాళ్ళ మాటలు వింటే ఇంటి పెద్ద ఆ ఇల్లు ఏ రకంగా నడుస్తుంది అనేది మనకు తెలియంది కాదు రెండవది సమస్య వచ్చినప్పుడు నాయకుల మధ్య గ్యాప్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు కూర్చోబెట్టి ఏ రోజన్నా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు మీరు కూర్చోబెట్టి చర్చించారా సమస్య వచ్చినప్పుడు కనీసం సూచనలు ఇచ్చారా లేదు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ తారుమారు ఫలితాలకి కారణం ఏంటని విశ్లేషించారా చెట్ట చవరకు నిన్న మొన్న నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామో లేకుంటే రిమూవ్ చేశామో అనేటప్పుడు ఒక సోకాజ్ నోటీస్ అయిన ఇచ్చారా మీరు నేను పార్టీలో ఉన్నానని మీరు అనుకుంటే ఇంత ఇంతగా మీరు పంపించినందుకు నేను బాధపడట్లే మీరు పంపించిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నాను మీరు ఒకవైపు ఆత్మీయ సమ్మేళనాలని మీరు పెద్ద ఎత్తున తిరిగారు ఖమ్మం జిల్లాలో ఒకవైపు పార్టీ నుంచి బయటకు వద్దామని డిసైడ్ చేసుకున్న తర్వాత ఖమ్మం జిల్లాలో మీరు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీటింగ్ పెట్టారు ఖమ్మం జిల్లాలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారంటూ ప్రకటించారు మీరు కొత్త పార్టీ పెడతారా లేదా వేరే పార్టీలో చేరితే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అభ్యర్థులను ప్రకటించాలే శ్రీనివాసరెడ్డి గారు కాదు ఏ ధైర్యంతో అభ్యర్థులను ప్రకటిస్తారు అంటే కొత్త పార్టీ పెడుతుంటే మీకు అధికారం ఉంటుంది మరి క్లారిటీ ఇవ్వాలి అభ్యర్థుల్ని ఏ ధీమాతో ప్రకటిస్తున్నారు ఖమ్మం జిల్లాలో తప్పకుండా ఇంకా నీకు మీకు కొత్త పార్టీ అయినా పార్టీ ఏది మీకు పార్టీకి అభ్యర్థులకి టికెట్ వస్తుందా రాదా అనేది కొద్ది రోజుల్లో మీకు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు మంది అభ్యర్థులు చేయలేదు అనటంలే డెఫినెట్గా కొన్ని రెండు చోట్ల వీళ్ళే అభ్యర్థులు అని చెప్పాను కొన్ని చోట్ల వీళ్ళే ఇన్ఛార్జీలు అని చెప్పాను చెప్పిన వాళ్ళలో ఒక్క మాట కూడా నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు ఆ ధైర్యము ప్రజల దీవెనలో నాకున్నాయనే నమ్మకమే నేను ప్రకటించడానికి రెండు ప్రధాన పార్టీలు తెలంగాణలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకటి బీజేపీ ఉంది ఈ రెండు పార్టీలకు శ్రీనివాసరెడ్డి గారు బేరం పెట్టారా ఎవరు పది సీట్లు ఇస్తే వాళ్ళ పార్టీలో చేరుతామని చెప్పారా అదే ధైర్యం మీకు ఒకటి పది సీట్లు ఇస్తారా తొమ్మిది ఇస్తారా పన్నెండు ఇస్తారా అక్కడ ఇస్తారా కాదు ఫస్ట్ తెలంగాణ బిడ్డ ఏం కోరుకుంటాడంటే ఆత్మాభిమానంతో పాటుగా ఆత్మ గౌరవం ఉన్నదా లేదా అని చూస్తాడు ఇక సీట్ల విషయానికి వచ్చేటప్పుడు తప్పకుండా ఒక స్టెప్లో నేనాటి డ్రాప్ కావచ్చు ఒక స్టెప్లో వాళ్ళు డ్రాప్ కావచ్చు ఓవరాల్గా అయితే టీమ్ అయితే మ్యాచ్లో అయితే ఆడతారు అందరూ మీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు మొన్న ఒకవైపు ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్నారు ఇంకొక వైపు రావణాసురం నుంచి రాముడి సన్నిధికి వచ్చానని మాట్లాడారు ఈ రెండు అంశాలు చూస్తుంటే ఒకవైపు బీజేపీకి హోప్ కల్పించారు ఇటు కాంగ్రెస్కి హోప్ కల్పించారు ఎట్లా చూడాలి నేను ఏ జాతీయ పార్టీలో చేరతాను అన్న అంశం కంటే కూడా ప్రధానమైంది రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు విశ్లేషణ చేయకుండా మాలాంటి కొంతమంది మీద నిందల మోపడం కరెక్ట్ కాదు స్వతహాగా ఇది కమ్యూనిస్టు కాంగ్రెస్ వర్సెస్ ఉన్న జిల్లా ఇది ఆనాడు కమ్యూనిస్టులతో పాటు తెలుగుదేశం పొత్తుతో వెళ్ళిన ఎన్నికలవి దాని ఫలితం తెలంగాణలో ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్ట్ కనపడ్డది ఆ విశ్లేషణలో ఆ క్వశ్చన్కి దాని ఆన్సర్ చెప్పాను రెండవది ఏదైతే రావణాసురుడి కమంద హస్తాల నుంచి శ్రీరాముడు భద్రాచలం రాముడు సన్నిధికి అన్నది సందర్భం ఈ ఏదైతే దొరల గడి నుంచి సంఖ్యల నుంచి తెంచుకొని ఆ భగవంతుడి సన్నిధికి చేరానన్న సందర్భమే తప్ప అది బీజేపీ అనో ఇది కాంగ్రెస్ అనో కానే కాదు మీరు బీసీ నేత కాదు మీరు దొరే ఆయన దొరే అని మీరు అంటున్నారు పెద్ద తేడా ఉంది ఆ దొర గడికి ఈ దొర గడికి పెద్ద తేడా ఏంటి అంటే కులం ఒక్కటే దొరకి సిగ్నల్ అదే అంటున్నా మీ దొరతనానికి కేసీఆర్ దొరతనానికి సంబంధం ఏంటి చెప్పాలి అదే చెప్తున్నా శ్రీనివాసరెడ్డి దొర కాదు శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చిన ఖమ్మానికి శ్రీనివాసరెడ్డి బెడ్రూమ్లోకి స్వతంత్రంగా ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేంత ఫ్రీడమ్ ఉంటుంది అర్ధరాత్రి వచ్చి తలుపు దట్టినా నేనున్నా అని ఒక భరోసా ఇచ్చే వ్యక్తి మీలాగా కేసీఆర్ గారు కూడా ఉండాలనుకుంటున్నారా ఎస్ ప్రజలు అది కోరుకుంటారు ఎవరైతే ప్రజలను కలవరో కులం కాదు కమ్మనో రెడ్డినో వెలమనో కులముతో దొరతనం రాదు మనం నడుచుకునే ప్రవర్తన బట్టి దొరనంటారు ఈ అన్నది దృష్టిలో పెట్టుకోను కానీ సారీ కులంతో కాదు నేను అన్నది నడవడికనే దొరతనంతో పోల్చాను ఓకే జూపెల్లి ఈ మూలకుంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా ఆ మూలకు ఉంటారు మీరు ఇద్దరు కలిశారు రాజకీయంగా కానీ గతంలో కానీ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య అసలు సంబంధాలు పరిచయాలు కానీ ఎక్కువగా లేవు కానీ ఇద్దరు కలిశారు ఒక కమాండ్ ప్యాకేజ్ ఏమైనా మాట్లాడుతున్నారా ఇద్దరు కలిసి ఏమైనా అంటే డబ్బులు కంటారా లేదు ఏదైనా పార్టీకి సంబంధించిన టికెట్ల విషయంలో కానీ లేదా ఉమ్మడి శత్రువు కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఏదైనా ప్యాకేజ్ మాట్లాడుకున్నారా ఒకటి ఈ మూల ఆ మూలే కాదు అటు మూల ఇటు మూల కూడా తొందరలో కలుస్తారు చాలా మూల అన్ని మూలలకి చక్రమైతే తిరుగుద్ది తిరుగుతుందనే ఆందోళనతో తిరుగుతుందనే భయంతోనే ఎప్పుడైతే జనవరి ఒకటి నుంచి నా స్వరాన్ని పెంచానో సుమారు వంద రోజులు గడిచిన తర్వాత ఓహో శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయాలి జూపల్లిని సస్పెండ్ చేయాలి అనే ఆలోచన వంద రోజుల తర్వాత మీకు వచ్చిందంటే దాని సిగ్నలే మా ఇద్దరు కలక కాదు భవిష్యత్తులో కలయిపోయే అనేక మంది కలయికనే ఇండికేషన్ మీ ద్వారా యావత్ తెలంగాణ బిడ్డలు గ్రహించారు అసలు జూపల్లి గారు ఏం ఆశించి మీ దగ్గరకు వచ్చారు మీరేం పిలిచారు ఒకరినొకరు ఆశించుకోవటం కాదు ఎక్కడైతే ఎవరి దగ్గరతోనైతే ఎవరితోనైతే ఇబ్బంది కలిగిందో ఎవరైతే మనిషిని మనిషిలాగా చూడలేదో ఎవరితోనైతే కామన్గా మేమందరం నష్టపోయామో నష్టపోయిన ప్రతి వాళ్ళం ఒకే ఫ్లాట్ పేరం ఒకే ఫ్లాట్ ఫార్మ్ మీదకి రావడం అనేది మా ఏజెండా దాంట్లో ఆ ఏజెండాలో భాగంగా మొన్న కలుసుకున్నాం మీరు బేసిక్గా కాంట్రాక్టర్ రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదిరించడం వల్ల మీకు అనేక ఇబ్బందులు రావచ్చు మీరు ఇప్పుడు ఎక్కడైతే కాంట్రాక్టులు కొనసాగుతున్నాయో వాటి బిల్లులకు సంబంధించి కూడా ఆపవచ్చు ఇవన్నీ తెలిసి కూడా మీరు బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు కేసీఆర్ మీద ఎందుకు ధిక్కార స్వరం అనిపిస్తున్నారు ఆర్థికంగా నష్టపోయినా పర్లేదు ఆత్మాభిమానమే కావాలనుకుంటున్నారా వంద కొందాత ఆల్రెడీ బిల్లులు ఎప్పుడు ఆపారని ఇందాక మీరే అన్నారు మీరు చెప్పాలి వంద కొంత శాతం ఆపారు ఆపలేదని అంటే అది నాకు నేనేదో అనుకున్నట్టు ఆపారు కాబట్టి ఇంక నేను సార్ 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 అనాల్సిన అవసరం ఉంది కానీ నేను అట్లా అనలే అట్లా అనలే నా ఆపుతారని తెలుసు ఇంకా ఇబ్బందులు పెడతారని తెలుసు ఇంకా పెడతారని తెలుసు మీరు ఇబ్బందులు పెట్టినా కొందుగా నిజాలన్నీ బయటకు వస్తాయి మీరు ఇబ్బందులు టైట్ చేసినా కొందుగా ఒక్కొక్క పేజీ తిరగేయటం జరుగుతుంది ఎందుకు మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు మీరు టీఆర్ఎస్కు దూరం కావాలనుకున్నారు మీ ఇంకా రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ ఖమ్మం జిల్లా ప్రజలకు మీ భాషలో సేవ చేయాలనుకుంటున్నారు వాళ్ళతో మమేకం కావాలనుకుంటున్నారు ఏ పార్టీలో చేరుతారు ఏ పార్టీలో చేరడనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకున్నారు ఇంకా ఇంకా చివరాస్తాలో నిలబడి ఎందుకు చూస్తున్నారు నిస్సహాయ స్థితిలో మీరు ఎందుకు చెప్పడం లేదు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు అనుకోవచ్చు కదా ఎట్లా పావులు అంటే అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు తొమ్మిదో ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి గారు వచ్చాడు పదవ ఆత్మీయ సమ్మేళనానికి వేదిక మీదనే మీకు చూపిస్తాను కదా అప్పటివరకు కొనసాగిస్తారు నేను అనేది ఏంటి నిస్సాయ స్థితిలో శ్రీనివాస్ రెడ్డి ఉండి ఉంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేవాడు అంటే మిమ్మల్ని కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అప్రోచ్ అవుతున్నారా మా అసలు జాతీయ పార్టీలో చేరే ఆలోచన ఉందా లేదా శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక విషయం చెప్తాను అనేక వేదికల మీద చెప్పాను మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉండే ముఖ్య నాయకులు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్న మాట వాస్తవం అది నేను జనవరి ఫస్ట్ నుంచి కూడా కాదు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే నాకు చెబితే ఇదే కేటీఆర్ గారు వన్ టు వన్ నేను కూర్చున్నప్పుడు ఇట్లా అందరూ టచ్లో ఉన్నారని మాకు తెలుస్తుందన్నంటే నిజమే చెప్పాను నేనేం అబద్ధం చెప్పలే ఉన్న మాట వాస్తవమే చెప్పాను ఇప్పుడు కూడా మీతో చెప్పేది నాతో లేరు అని చెప్పను రెండు పార్టీల వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు నేనేదో నెగోషియేషన్ చేయటానికి కారణం ఏదో డబ్బు ఇస్తారా ఇంకోటిస్తారా ఇంకోటిస్తారా నాకు ఏం పదవిస్తారన్నది కాదు నా ఏజెండా నన్ను నమ్ముకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా లక్షలాది గుండెల ఏజెండా ఒకటే కేసీఆర్ గారిని గద్దె దించటం గద్దె దించే పార్టీ ఎవరైతే ఉంటారో గద్దె దించడానికి ఎవరికైతే శక్తి సరిపోతుందో అటువంటి పార్టీతో శ్రీనివాసరెడ్డి గారు జత కనీసం చెప్తారా రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారా జాతీయ పార్టీల్లో మీరు పేరు చెప్పకపోయినా ఈ రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారా లేదు మరీ పుస్తకం ఒక్కసారి దరిచేసి మీకు చూపించేస్తే కష్టము టైం వచ్చినప్పుడు నేనే చెప్తానన్నా తప్పకుండా చెప్తాను మీరు మీకు చెప్పకుండా మీకు ఏం ప్రజల్లో పోకుండా ఏమైతుంది కనీసం మీరు రెండు పార్టీలో చేరతారో చెప్పకపోయినా మీరు సొంతంగా ఒక పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా డెఫినెట్గా నేను అనేది రెండు పార్టీలా సొంత పార్టీ అనేది వివిధ కోణాల్లో చాలా డెప్త్గా విశ్లేషణ అయితే జరుగుతుంది ఈ విశ్లేషణ సారాంశం ఒక్కటే అది ఒక్కటైతే చెప్పగలుగుతాను ఇప్పుడు ఈ విశ్లేషణ సారాంశం ఏంటంటే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు రావు గారిని గద్దె దించడమే మా విశ్లేషణ సారాంశం దీనికోసం రెడ్డి నాలుగు మెట్లు కాదు తొమ్మిది మెట్లు కిందికి పోయా ఆ గోలను తీర్చడానికి శక్తి వంచన లేకుండా నేను నా టీము పనిచేస్తాం ఎన్ని పార్టీలు మారుస్తారు ఇంకా నేను ఎన్ని పార్టీలు మార్చానని అనుకుంటున్నారు మీరు వైసీపీ బీఆర్ఎస్ ఇప్పుడు ఇంకొక పార్టీలో చేరాలి లేదా కొత్త పార్టీ పెట్టాలి సో ఇంకో పార్టీ జారటమా కొత్త పార్టీ అనే అంశం ఇంకా రాలేదు కానీ నేను ఫస్ట్ వైసీపీలో గెలిచాను వైసీపీ తెలంగాణ పార్ తెలంగాణ రాష్ట్రంలో అప్ అయ్యే టైంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆహ్వానం మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారు అని నమ్మి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎస్ తదుపరి జరిగిన కార్యక్రమాలను నాకంటే మీకే ఎక్కువ తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వచ్చారా లేకుంటే వాళ్ళకి గెంటేశారా మీరు ఎలా అనుకున్నా ఒకటే ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో నన్ను కానీ నాతో పాటు ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ పార్టీ ఏ రకంగా చేస్తుంది మీరు అనుకున్నదే జరిగిందా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలనుకున్నారు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు గెంటి వేసేదాకా చూడాలి ఇది ప్రజలకు చెప్పాలనుకున్నారు అదే జరిగిందా మీరు అనుకున్నదే జరిగిందా వందకు వంద శాతం వందకు వంద శాతం నేను బయటికి రావాలని ఏ రోజు అనుకోవాలి వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వద్ద రావడానికి సిద్ధం అంటే బయటికి వాళ్ళు గెంటి వేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారా మీరు వ్యూహాత్మకంగా అంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఊహాత్ వ్యూహాత్మకంగా నేనేదో బయటికి పోవాలి అన్నదానికంటే కూడా వ్యూహాత్మకంగా వాళ్ళు బయటకు పంపాలని ప్లాన్ చేశారని అయితే నమ్ముతున్నారు మీరు కేటీఆర్ అంటే అత్యంత ప్రేమ కనబరుస్తారు కేసీఆర్ అంటే దేశం కనబరుస్తారు ఈ రెండింటికి ఏం తేడా ఉంది అసలు పెడతానంటే ఎవరికైనా ప్రేమ గౌరవం కొడతనంటే ఎవరికైనా భయం ఆందోళన సేమ్ కాంబినేషన్ అయితే తండ్రి కొడుకుల మధ్య కూడా చిచ్చు పెట్టాలనుకుంటున్నారా మీరు పార్టీ నుంచి బయటకు వచ్చి ఒకళ్ళు చిచ్చు పెడితే చిచ్చు పెట్టే కుటుంబం కాదు అది నేను చిచ్చు పెడితే అంతకన్నా అది ఏదో ఫైర్ అయ్యేది అంతకంటే కేటీఆర్ మీకు మంచి ఏం చేశాడు కేసీఆర్ చెడు ఏం చేశాడు మంచి చేసిన దాన్ని మనం తప్పకుండా మంచి చేసిందనే చెప్పాలా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసిన దాన్ని కూడా అంతే మనం చెడు చేసిందని చెప్పక్కర్లేదు అది ప్రజలకు తెలుసు ఓకే వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆ రోజు కాంట్రాక్టర్ నుంచి ఏం ఆశించి వైఎస్ఆర్సి పార్టీలో చేరారు ఏం ఆశించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు మీకు వైఎస్ఆర్సిపి చేరినప్పుడు న్యాయం జరిగిందా బీఆర్ఎస్లో ఆశించినంత జరగలేదని మళ్ళీ బయటకు వస్తున్నారా మీరు మీరు అడిగే క్వశ్చన్లో కాంట్రాక్టర్ నుంచి ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలే బీఆర్ఎస్ అడగటమే మిస్టేక్ అడుగుతున్నారు ఎస్ వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైండప్ అవుతుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రజలకు మంచి చేస్తుంది ప్రజలకి బాటలో వేస్తారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను అంతేగాని కాంట్రాక్టర్గా ఆశించి ఈ పార్టీలో కానీ ఆ పార్టీలో అనేది కరెక్ట్గా ఏంటంటే ప్రజలకు ఏం మంచి చేయలేదు మీకు నచ్చినట్టు చేయలేదా పార్టీ పరంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే మీరు అసలు ప్రజలకు మంచే జరగలేదని చెప్తున్నారు ఓన్లీ ఖమ్మం జిల్లా ప్రజలకు మంచి జరగలేదనే కోపము ద్వేషము కేసీఆర్ మీద వ్యక్తిగత కక్ష ఇవన్నీ పెట్టుకొని పార్టీ నుంచి బయటకు వచ్చారా ఒక ముఖ్యమంత్రి మీద ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు వ్యక్తిగత కక్ష పెట్టుకున్నాడు అనే వరుడైతే కరెక్ట్ అని నేను అనుకో కానీ మీరు తొడగొట్టారు ఖమ్మం వేదికగా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ చేయని అని శవదం చేశారు ప్రజల ఆశీస్సులు ప్రజల దీవెనలతో ప్రజల కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేట్ తాకనీయనని చెప్పిన మాట అది ముఖ్యమంత్రిని సవాల్ చేసినట్టు కదా పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని సవాల్ చేసినట్టు ఆ పార్టీలో ఏమి లేను ఆ పార్టీ మోచేతి నీళ్ళు ఏం తాగటం లేదు తప్పకుండా ప్రజల కోరికను మటుకు ప్రజలకు తెలియదు ఎవరైతే ఇవాళ అధికారంలో ఉన్నారో వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద శ్రీనివాసరెడ్డి గారు ఏ ధైర్యంతో ఏ ధైర్యంతో మీరు ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ అని చెప్పారు దీనికి ధైర్యం అక్కర్లా ప్రజలే నా ధైర్యం ప్రజల ఆశీస్సులే నా ధైర్యం రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలే నా ధైర్యం కానీ మీ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డబ్బు బలం ఉంది అహంకారం ఉంది అందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు ఒక్కరిని కూడా అసెంబ్లీకి టచ్ చేయని అని చెప్పారంటున్నారు దానికి ఏం మీరు ఆన్సర్ చేస్తారు శ్రీనివాస్ రెడ్డి ఒక చిన్న కాంట్రాక్టర్గానే ఇంత ఆర్థిక బలం ఉంది అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి వేలాది కోట్లు మీ దగ్గర వచ్చినాయి వివిధ సోర్స్ ద్వారా శ్రీనివాస్ రెడ్డి మీతో కంపేర్ చేస్తే నథింగ్ ఆర్థికంగా కానీ శ్రీనివాస్ రెడ్డి డబ్బును చూసి కాదు శ్రీనివాస్ రెడ్డి నమ్ముకుంది ప్రజల ప్రేమ అభిమానాలని చూసి ధైర్యంగా తొడగొట్టి చెప్పింది బీఆర్ఎస్ అభ్యర్థుల్ని రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలతో అసెంబ్లీ గేటు తాకనీయనని చెప్పింది ప్రజల దీవెనలతో ప్రజలను చూసి అన్నాడు తప్ప ధనం చూసి కాదు శ్రీనివాసరెడ్డి అంది కానీ మిమ్మల్ని అంటున్నారు రాజకీయ సమాధి చేస్తాం అసెంబ్లీ గేట్ కాదు కదా ఖమ్మం జిల్లా కూడా దాటనీయమని బీఆర్ఎస్ నేతలు కూడా శబ్దం చేస్తున్నారు మీ జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ చిన్నప్పటి నుంచి నేను అసెంబ్లీ గేటు టచ్ చేస్తూనే ఉన్నా మళ్ళీ మళ్ళీ చేస్తా అని కూడా ఒక మాట మాట్లాడారు ఎస్ ప్రజాక్షేత్రంలో నేను చెప్పాను వారు అనటంలో తప్పలేదు డెఫినెట్గా ఈ ప్రజా తీర్పుకి ఎవరు కట్టుబడి ఉంటారు ఎవరు మాట నెగ్గిద్దో మీరు చూస్తారు ప్రధానమైన ఆరోపణ శ్రీనివాసరెడ్డి గారి మీద ఆశించినంత కాంట్రాక్టర్లు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీలో అందుకే ఆయనకు కోపం వచ్చింది అందుకనే ఆయన పార్టీ నుంచి వీడిపోతున్నాడనే ఒక విమర్శకు ఆరోపణకు మీరు ఆన్సర్ చేయాలి ఒకటి నన్ను కాంట్రాక్టర్గా ఈ బీఆర్ఎస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీయో చేయలేదు నేను కాంట్రాక్టర్గా ఒక రైతు కుటుంబం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే కాంట్రాక్టర్ అయ్యాను ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఎన్ని వర్కులు ఇచ్చారో అనేది వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది చర్చకు సిద్ధం నాకు వర్కులు ఇచ్చాము ఇచ్చామని చెప్తున్నారు ఇచ్చినది సిస్టమేటిక్గా పద్ధతిలో ఇచ్చారా అక్రమంగా ఇచ్చారా బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారండి ప్రజలకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి పార్టీ ఇచ్చిందా టెండర్ లో బిడ్ చేసి తీసుకున్న ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు బిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎన్ని వందల కోట్ల కాంట్రాక్ట్లు లో నేను అనేది నాకు ఎన్ని వందల కోట్లు ఇచ్చారు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అన్నది డెఫినెట్ గా చెప్తాను అనేక వేదికలు మేము చెప్పాను టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబానికి సంబంధించిన సంస్థకి రెండు వేల తొమ్మిది వందల కోట్ల వర్కులు వచ్చినాయి ఈ వర్కులు నాకు చేయకుండా ఏం లేదు ఇంకా దాంట్లో నేను చేయాల్సిన వర్కే ఐదు వందల యాభై ఆరు వందల కోట్ల వరకు పెండింగ్ ఉంది ల్యాండ్ ఎక్విజేషన్ గడిచిన ఏడున్నర సంవత్సరాల క్రితం అయిన అగ్రిమెంటు ఈరోజు కూడా అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ కాక వర్క్ కంప్లీట్ చేయలేకపోయాం దీంట్లోనే నేను కంప్లైంట్ చేసిన వర్క్ బిల్స్ పెండింగ్ సుమారుగా ఏడు వందల కోట్లు ఉన్నాయి ఎస్ నేను ఇక్కడే అడుగుతున్నాను మీ బిల్స్ క్లియర్ చేయలేదని కూడా కోపం ఉంది తెలంగాణ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేతల మీద ఎస్ నేను అనేది క్లియర్ చేయకపోతే అయ్యా చేయండి అని బతిమిలాడతారు అదంతా అయిపోయింది బతినాడడం అయిపోయింది ధిక్కార స్వరం వినిపించడం అయిపోయింది తిరుగుబాటు చేయడం అయిపోయింది ఇప్పుడు పార్టీ నుంచి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు ఇచ్చారు ఎస్ ఎస్ కరెక్ట్ పాయింట్లోకి మీరు కూడా వచ్చారు ఏదైతే డబ్బులు వస్తాయని నేను బెదిరించి బయటకు వచ్చాను అయితే బయట ఉండి మౌనంగా ఏదో ఒకటో రెండో అందరి నాయకులు లాగా స్టేట్మెంట్లు ఇచ్చి మభావంగా ఉంటాను నేను అలా లేనే నేను అలా లేనే అందరి నాయకుల కంటే చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తున్నాను ఏది మీరు డబ్బులు నాకు వెనక్కిస్తారనో లేదు నా పేమెంట్ ఇస్తారనో లేకుంటే ఇవ్వకపోతే అయ్యో పాపం ఏమైపోతాననో భయపడే మాగలే వెరీ క్లియర్ సో మీరు నన్ను అడగాల్సింది మీ డబ్బులు ఎలా తీసుకోవాలనుకుని మీరు ఈ పార్టీ నుంచి బయటకు వచ్చారని అడగాలి వచ్చింది ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సంబంధించి కమిషన్లు తీసుకుంటుంది ఆ కమిషన్ల మీద ఆధారపడి ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అని చెప్తున్నారు మీరు రెండు వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నారు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రభుత్వం సో సందర్భము సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారు మాట్లాడిన దాన్ని బట్టి లిస్ట్ అంతా ఓపెన్ చేస్తాను ఇంకా జాబితా ఉందా పక్కా ఉంది మీరైతే ఇవాళ ఇప్పటివరకు డబ్బులు టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను నేను ఇచ్చానా ఇస్తే ఎవరికి ఇచ్చాను ఎవరి ద్వారా ఇచ్చాను ఎవరు ఎంత ఇచ్చారో కూడా చెప్తాను ఎస్ మీరు కాంట్రాక్ట్ల వ్యవహారం వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను తెలంగాణ ప్రభుత్వం నుంచే కాకుండా వైసీపీకి ఇంకా మీకు సంబంధాలు కొనసాగుతున్నాయి ఆంధ్రాలో మీకు ఇటీవలనే మూడు వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అని కూడా చెప్తున్నారు మీకు ప్రధానంగా బేసికల్గా నా కుటుంబానికి సంబంధించిన సంస్థ కాంట్రాక్ట్ సంస్థ టెండర్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఏంటి కర్ణాటకలో వచ్చినాయి ఛత్తీస్గఢ్లో వచ్చినాయి మహారాష్ట్రలో వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నా రాజకీయ గురువు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పార్టీలో ఉన్నా నేనే పార్టీలో ఉన్నా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉన్నాను ఎప్పుడు దాంట్లో సీక్రెట్ ఏం లేదే అంటే మీ వెనక ఆయనే ఉన్నారా జగన్ సీఎం అంటే వెనకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజకీయ వ్యూహరచన వెనుక మీరు తీసుకున్న స్టెప్స్ వెనుక తెలంగాణలో మీరు యాక్ట్ చేస్తున్న వ్యవహారం వెనుక ఆంధ్ర సీఎం జగన్ ఉన్నారని అనుకుంటున్నారు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో నేను రాను అని చెప్పిన చెప్పబట్టే నేను ఆడ ఆనాడు వైసీపీ నుంచి మళ్ళీ మనసు తెలంగాణలో మళ్ళీ మనసు మార్చుకునే అవకాశం ఉంది మారిన పరిణామ క్రమంలో వైసీపీని లేదా తన మనుషులని బిల్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంత తొందరగా మనసు మార్చుకునే మనిషి అని అయితే నేను అనుకోను తెలంగాణలో తన ఇంట్రెస్ట్ రాజకీయంగా ఏమీ లేదని అయితే అనుకుంటాను మీకు టికెట్ ఇవ్వలేదని మీకు రాజ్యసభ ఇవ్వలేదని మీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఆ కోపంతోనే బయటకు వచ్చారని కూడా అంటున్నారు ఒకటి నాకు ఇవ్వలేదనేది నగ్న సత్యం నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఏ పొజిషన్ లేదన్నది రెండవది నేనేమి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీ గెలిసి వారి దయా దాక్షిణలతో పార్లమెంటు సభ్యుడేం కాలే ఒక పార్టీలో గెలిసి మీ మీద నమ్మి మీ పార్టీలోకి వస్తే రాజకీయంగా నన్ను తడిబట్టతో గొంతు కోసిన మాట వాస్తవం సో ఇయన దాన్ని లేదని చెప్పిన దానికే మీరంతా ఉలిక్కిపడితే ఇయనోడికి బాధ ఇంకెంత ఉంటుంది వాడి టీంకి ఎంత ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆత్మగౌరవం ఎక్కువ అందుకే అవమానాలు భరించలేకపోయారా మీరు పార్టీలో చేరినంత కాలం నుంచి అవమానాల కంటే కూడా మనిషిని మనిషిలాగా చూడపోవటం అనేది చాలా బాధ మీరు మీరు పదవుల మీరు పదవులు పదవులు అనేది ఎప్పుడూ ఎవరికి అందరికీ ఇవ్వలేరు పదవులు ఒక్కటే ముఖ్యం కాదు పదవులతో కంటే కూడా మనిషి గౌరవం ఆత్మగౌరవం ముఖ్యం మీ మనసు ఎక్కడ నొచ్చుకున్న అంశం కేసీఆర్ దగ్గర నొచ్చుకుందా కేటీఆర్ దగ్గర నొచ్చుకుందా ప్రగతి భవన్లో నొచ్చుకుందా లేదా ఖమ్మం జిల్లాలో నొచ్చుకుందా ఖమ్మం జిల్లాలో నొచ్చుకొని ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేయవచ్చు కానీ ఎక్కడైతే ఎవరైతే తండ్రిలా తండ్రి అని భావించిన నేను ఆ వ్యక్తే తండ్రిలాగా కాకుండా ఒక శత్రువులాగా చూస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా అయింది ఆ పార్టీలో రెండేళ్ల నుంచి రెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కేసీఆర్ అని చెప్తున్నారు నిజమేనా అది రెండేళ్ళు కాదు నాలుగేళ్ల నుంచి రెండేళ్ళు మీరు మీకున్న ఇన్ఫర్మేషన్ తక్కువ నాలుగేళ్ల నుంచి పార్లమెంటు ఎన్నికల దగ్గర నుంచి అనేక సార్లు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి తెలంగాణ ఏదైతే ఖమ్మం జిల్లాలో ఓడిపోవటానికి రీజన్స్ ఏంటి కారణాలు ఏంటి మీరు అడగనన్న అడగాలి అట్లీస్ట్ నేను చెప్తున్నంటే ఎన్న వినాలి ఇనే ఓపెక్ కానీ ఇనే వినాలి అనే ఆలోచన కానీ మీకు లేకపోవటం మా దురదృష్టం ఎందుకు అంటే మిమ్మల్ని పార్టీ బలోపేతం చేయడానికే మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారు వైసీపీ నుంచి బీఆర్ఎస్లోకి చేసుకో ఖమ్మం జిల్లా నేతలు చెప్పుడు మాటలు విని ఆయన తప్పుదారి పట్టాడా లేదా మీరు ఒక ఆత్మాభిమానం గల నేత మీరు ఎదిగితే ఆయనకి ఆయనకేమో ముఖ్యమంత్రి స్థాయిలో ఇబ్బంది అయ్యేది ఏం లేదు ఎందుకు ఆయన మిమ్మల్ని పక్కకు పెట్టారు మీకేమనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఒకటండి ముందు వచ్చి ఎవరు చెబితే వాళ్ళ మాటలు వింటే ఇంటి పెద్ద ఆ ఇల్లు ఏ రకంగా నడుస్తుంది అనేది మనకు తెలియంది కాదు రెండవది సమస్య వచ్చినప్పుడు నాయకుల మధ్య గ్యాప్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు కూర్చోబెట్టి ఏ రోజన్నా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు మీరు కూర్చోబెట్టి చర్చించారా సమస్య వచ్చినప్పుడు కనీసం సూచనలు ఇచ్చారా లేదు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ తారుమారు ఫలితాలకి కారణం ఏంటని విశ్లేషించారా చెట్ట చవరకు నిన్న మొన్న నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామో లేకుంటే రిమూవ్ చేశామో అనేటప్పుడు ఒక సోకాజ్ నోటీస్ అయిన ఇచ్చారా మీరు నేను పార్టీలో ఉన్నానని మీరు అనుకుంటే ఇంత ఇంతగా మీరు పంపించినందుకు నేను బాధపడట్లే మీరు పంపించిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నాను మీరు ఒకవైపు ఆత్మీయ సమ్మేళనాలని మీరు పెద్ద ఎత్తున తిరిగారు ఖమ్మం జిల్లాలో ఒకవైపు పార్టీ నుంచి బయటకు వద్దామని డిసైడ్ చేసుకున్న తర్వాత ఖమ్మం జిల్లాలో మీరు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీటింగ్ పెట్టారు ఖమ్మం జిల్లాలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారంటూ ప్రకటించారు మీరు కొత్త పార్టీ పెడతారా లేదా వేరే పార్టీలో చేరితే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అభ్యర్థులను ప్రకటించాలే శ్రీనివాసరెడ్డి గారు కాదు ఏ ధైర్యంతో అభ్యర్థులను ప్రకటిస్తారు అంటే కొత్త పార్టీ పెడుతుంటే మీకు అధికారం ఉంటుంది క్లారిటీ ఇవ్వాలి అభ్యర్థుల్ని ఏ ధీమాతో ప్రకటిస్తున్నారు ఖమ్మం జిల్లాలో తప్పకుండా ఇంకా నీకు మీకు కొత్త పార్టీ అయినా పార్టీ ఏది మీకు పార్టీకి అభ్యర్థులకి టికెట్ వస్తుందా రాదా అనేది కొద్ది రోజుల్లో మీకు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు చాలా మంది అభ్యర్థులు చేయలేదు అనటంలే డెఫినెట్గా కొన్ని రెండు చోట్ల వీళ్ళే అభ్యర్థులు అని చెప్పాను కొన్ని చోట్ల వీళ్ళే ఇన్ఛార్జీలు అని చెప్పాను చెప్పిన వాళ్ళలో ఒక్క మాట కూడా నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు ఆ ధైర్యము ప్రజల దీవెనలో నాకున్నాయనే నమ్మకమే నేను ప్రకటించడానికి రెండు ప్రధాన పార్టీలు తెలంగాణలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకటి బీజేపీ ఉంది ఈ రెండు పార్టీలకు శ్రీనివాసరెడ్డి గారు బేరం పెట్టారా ఎవరు పది సీట్లు ఇస్తే వాళ్ళ పార్టీలో చేరుతామని చెప్పారా అదే ధైర్యం మీకు ఒకటి పది సీట్లు ఇస్తారా తొమ్మిది ఇస్తారా పన్నెండు ఇస్తారా అక్కడ ఇస్తారా కాదు ఫస్ట్ తెలంగాణ బిడ్డ ఏం కోరుకుంటాడంటే ఆత్మాభిమానంతో పాటుగా గౌరవం ఉన్నదా లేదా అని చూస్తాడు ఇక సీట్ల విషయానికి వచ్చేటప్పుడు తప్పకుండా ఒక స్టెప్లో నేనాటి డ్రాప్ కావచ్చు ఒక స్టెప్లో వాళ్ళు డ్రాప్ కావచ్చు ఓవరాల్గా అయితే టీమ్ అయితే మ్యాచ్లో అయితే ఆడతారు అందరు మీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు మొన్న ఒకవైపు ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్నారు ఇంకొక వైపు రావణాసురం నుంచి రాముడి సన్నిధికి వచ్చానని మాట్లాడారు ఈ రెండు అంశాలు చూస్తుంటే ఒకవైపు బీజేపీకి హోప్ కల్పించారు ఇటు కాంగ్రెస్కి హోప్ కల్పించారు ఎట్లా చూడాలి నేను ఏ జాతీయ పార్టీలో చేరతాను అన్న అంశం కంటే కూడా ప్రధానమైంది రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు విశ్లేషణ చేయకుండా మాలాంటి కొంతమంది మీద నిందల మోపడం కరెక్ట్ కాదు స్వతహాగా ఇది కమ్యూనిస్టు కాంగ్రెస్ వర్సెస్ ఉన్న జిల్లా ఇది ఆనాడు కమ్యూనిస్టులతో పాటు తెలుగుదేశం పొత్తుతో వెళ్ళిన ఎన్నికలవి దాని ఫలితం తెలంగాణలో ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్ట్ కనపడ్డది ఆ విశ్లేషణలో ఆ క్వశ్చన్కి దానికి ఆన్సర్ చెప్పాను రెండవది ఏదైతే రావణాసురుడి కబంద హస్తాల నుంచి శ్రీరాముడు భద్రాచలం రాముడు సన్నిధికి అన్నది సందర్భం ఈ ఏదైతే దొరల గడి నుంచి సంఖ్యల నుంచి తెంచుకొని ఆ భగవంతుడి సన్నిధికి చేరాలన్న సందర్భమే తప్ప అది బీజేపీ అనో ఇది కాంగ్రెస్ అనో కానే కాదు మీరు బీసీ నేత కాదు మీరు దొరే ఆయన దొరే అని మీరు అంటున్నారు పెద్ద తేడా ఉంది ఆ దొర గడికి ఈ దొర గడికి పెద్ద తేడా ఏంటి అంటే కులం ఒక్కటే దొరకి సిగ్నల్ అదే అంటున్నా మీ దొరతనానికి కేసీఆర్ దొరతనానికి సంబంధం ఏంటి చెప్పాలి అదే చెప్తున్నా శ్రీనివాస్ రెడ్డి దొర కాదు శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చినా ఖమ్మానికి వచ్చినా శ్రీనివాసరెడ్డి బెడ్రూమ్లోకి స్వతంత్రంగా ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేంత ఫ్రీడమ్ ఉంటుంది అర్ధరాత్రి వచ్చి తలుపు దట్టినా నేనున్నా అని ఒక భరోసా ఇచ్చే వ్యక్తి మీలాగా కేసీఆర్ గారు కూడా ఉండాలనుకుంటున్నారా ఎస్ ప్రజలు అది కోరుకుంటారు ఎవరైతే ప్రజల్ని కలవరో కులం కాదు కమ్మనో రెడ్డినో వెలమనో కులముతో దొరతనం రాదు మనం నడుచుకునే ప్రవర్తన బట్టి దొరనంటారు ఈ ప్ర ఈ దొరణ అన్నది నేను కులంతో దృష్టిలో పెట్టుకోను కానీ సారీ నేను అన్నది వారు నడవడకనే దొరతనంతో పోల్చాను ఓకే జూపల్లి ఈ మూలకుంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా ఆ మూలకుంటారు మీరు ఇద్దరు కలిశారు రాజకీయంగా కానీ గతంలో కానీ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య అసలు సంబంధాలు పరిచయాలు కానీ ఎక్కువగా లేవు కానీ ఇద్దరు కలిశారు ఒక కమాండ్ ప్యాకేజ్ ఏమైనా మాట్లాడుతున్నారా ఇద్దరు కలిసి ఏమైనా అంటే డబ్బులు కంటారా లేదు ఏదైనా పార్టీకి సంబంధించిన టికెట్ల విషయంలో కానీ లేదా ఉమ్మడి శత్రువు కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఏదైనా ప్యాకేజ్ మాట్లాడుకున్నారా ఒకటి ఈ మూల ఆ మూలే కాదు అటు మూల ఇటు మూల కూడా తొందరలో కలుస్తాడు ఉన్నాయి చాలా మూలలు అన్ని మూలలకి చక్రమైతే తిరుగుతుంది తిరుగుతుందనే ఆందోళనతో తిరుగుతుందనే భయంతోనే ఎప్పుడైతే జనవరి ఒకటి నుంచి నా స్వరాన్ని పెంచానో సుమారు వంద రోజులు గడిచిన తర్వాత ఓహో శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయాలి జూపల్లిని సస్పెండ్ చేయాలి అనే ఆలోచన వంద రోజుల తర్వాత మీకు వచ్చిందంటే దాని సిగ్నలే మా ఇద్దరు కళకి కాదు భవిష్యత్తులో కలయిపోయే అనేక మంది కలయికనే ఇండికేషన్ మీ ద్వారా యావత్ తెలంగాణ బిడ్డలు గ్రహించారు అసలు జూపల్లి గారు ఏం ఆశించి మీ దగ్గరకు వచ్చారు మీరేం పిలిచారు ఒకరినొకరు ఆశించుకోవటం కాదు ఎక్కడైతే ఎవరి దగ్గరతోనైతే ఎవరితోనైతే ఇబ్బంది కలిగిందో ఎవరైతే మనిషిని మనిషిలాగా చూడలేదో ఎవరితోనైతే కామన్గా మేమందరం నష్టపోయామో నష్టపోయిన ప్రతి వాళ్ళం ఒకే ఫ్లాట్ పేరు ఒకే ఫ్లాట్ఫార్మ్ మీదకి రావడం అనేది మా ఏజెండా దాంట్లో ఆ ఏజెండాలో భాగంగా మనం కలుసుకున్నాం మీరు బేసిక్గా కాంట్రాక్టరు రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎదిరించడం వల్ల మీకు అనేక ఇబ్బందులు రావచ్చు మీరు ఇప్పుడు ఎక్కడైతే కాంట్రాక్టులు కొనసాగుతున్నాయో వాటి బిల్లులకు సంబంధించి కూడా ఆపవచ్చు ఇవన్నీ తెలిసి కూడా మీరు బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు కేసీఆర్ మీద ఎందుకు స్వరం అనిపిస్తున్నారు ఆర్థికంగా నష్టపోయినా పర్లేదు ఆత్మాభిమానమే కావాలనుకుంటున్నారా వంద కొంత శాతం ఆల్రెడీ బిల్లు ఎప్పుడు ఆపారని ఇందాక మీరే అన్నారు శాతం ఆపారు ఆపలేదని అంటే అది నాకు నేనేదో అనుకున్నట్టు ఆపారు కాబట్టి ఇంకా నేను సార్ 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 అనాల్సిన అవసరం ఉంది కానీ నేను అట్లా అనలే అట్లా అనలే నా ఆపుతారని తెలుసు ఇంకా ఇబ్బందులు పెడతారని తెలుసు ఇంకా పెడతారని తెలుసు మీరు ఇబ్బందులు పెట్టినా కొందగా నిజాలన్నీ బయటకు వస్తాయి మీరు ఇబ్బందులు టైట్ చేసినా కొందుగా ఒక్కొక్క పేజీ తిరగేయటం జరుగుతుంది ఎందుకు మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు మీరు టీఆర్ఎస్కు దూరం కావాలనుకున్నారు మీ ఇంకా రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ ఖమ్మం జిల్లా ప్రజలకు మీ భాషలో సేవ చేయాలనుకుంటున్నారు వాళ్ళతో మమేకం కావాలనుకుంటున్నారు ఏ పార్టీలో చేరుతారు ఏ పార్టీలో చేరడనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకున్నారు ఇంకా ఇంకా చివరాస్తలో నిలబడి ఎందుకు చూస్తున్నారు నిస్సహ స్థితిలో ఉన్న ఎందుకనుకోవాలి మీరు ఎందుకు చెప్పడం లేదు వ్యూహాత్మకంగా పావులుగా అదుపుతున్నాడు అని అనుకోవచ్చు కదా ఎట్లా పావులు అంటే బార్గెనింగ్ మంచి అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు తొమ్మిదో ఆత్మీయ సమ్మేళనాకానికి జూపెల్లి గారు వచ్చాడు పదేవో ఆత్మీయ సమ్మేళనానికి మీరు చూస్తారు చెప్పండి ఎవరో చెప్తాను టైం వచ్చినప్పుడు చెప్తాను వేదిక మీదనే మీకు చూపిస్తాను కదా అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగిస్తే లక్క సస్పెన్షన్ ఉంటుంది నేను అనేది ఏంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉండి ఉంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేవాడు అంటే మిమ్మల్ని కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అప్రోచ్ అవుతున్నారా మా అసలు జాతీయ పార్టీలో చేరే ఆలోచన ఉందా లేదా శ్రీనివాసరెడ్డి గారికి ఒక విషయం చెప్తాను అనేక వేదికల మీద చెప్పాను మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉండే ముఖ్య నాయకులు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నమాట వాస్తవం అది నేను జనవరి ఫస్ట్ నుంచి కూడా కాదు నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే నాకు చెబితే ఇదే కేటీఆర్ గారు వన్ టు వన్ నేను కూర్చున్నప్పుడు ఇట్లా అందరూ టచ్లో ఉన్నారని మాకు అంటే నిజమే చెప్పాను నేనేం అబద్ధం చెప్పలే ఉన్నమాట వాస్తవం అని చెప్పాను ఇప్పుడు కూడా మీతో చెప్పేది నాతో లేరు అని చెప్పను రెండు పార్టీల వల్ల నాతో టచ్లో ఉన్నారు నేనేదో నెగోషియేషన్ చేయడానికి కారణం ఏదో డబ్బు ఇస్తారా ఇంకోటిస్తారా ఇంకోటిస్తారా నాకు ఏం అన్నది కాదు నా ఏజెండా నన్ను నమ్ముకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా లక్షలాది గుండెల ఏజెండా ఒకటే కేసీఆర్ గారిని గద్దె దించటం గద్దె దించే పార్టీ ఎవరైతే ఉంటారో గద్దె దించడానికి ఎవరికైతే శక్తి సరిపోతుందో అటువంటి పార్టీతో శ్రీనివాసరెడ్డి గారు చెప్తారా రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరతారా జాతీయ పార్టీల్లో మీరు పేరు చెప్పకపోయినా ఈ రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరతారా లేదా మరీ పుస్తకం ఒకసారి తెచ్చేసి మీకు చూపించేస్తే కష్టము టైం వచ్చినప్పుడు నేనే చెప్తానన్నా తప్పకుండా చెప్తాను మీరు మీకు చెప్పకుండా మీకు ప్రజల్లో ఏమైతుంది శ్రీనివాసరెడ్డి గారు కనీసం మీరు రెండు పార్టీలో చేరుతారా చెప్పకపోయినా మీరు సొంతంగా ఒక పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా డెఫినెట్గా నేను అనేది రెండు పార్టీలా సొంత పార్టీ అనేది వివిధ కోణాల్లో చాలా డెప్త్గా విశ్లేషణ అయితే జరుగుతుంది ఈ విశ్లేషణ సారాంశం ఒక్కటే అది ఒక్కటైతే చెప్పగలుగుతాను ఇప్పుడు ఈ విశ్లేషణ సారాంశం ఏంటంటే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని గద్దె దించడమే మా విశ్లేషణ సారాంశం దీనికోసం రెడ్డి నాలుగు మెట్లు కాదు తొమ్మిది మెట్లు కిందికి పోయాయన ఆ గోలను తీర్చడానికి శక్తి వంచన లేకుండా నేను నా టీము పనిచేస్తాం ఎన్ని పార్టీలు మారుస్తారు ఇంకా నేను ఎన్ని పార్టీలు మార్చానని అనుకుంటున్నారు మీరు వైసీపీ బీఆర్ఎస్ ఇప్పుడు ఇంకొక పార్టీలో చేరాలి లేదా కొత్త పార్టీ పెట్టాలి సో ఇంకో పార్టీ చేరటమా కొత్త పార్టీ అనే అంశం ఇంకా రాలేదు కానీ నేను ఫస్ట్ వైసీపీలో గెలిచాను వైసీపీ తెలంగాణ పార్ తెలంగాణ రాష్ట్రంలో వైండ్ అప్ అయ్యే టైంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆహ్వానం మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారు అని నమ్మి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను ఎస్ తదుపరి జరిగిన కార్యక్రమాలను నాకంటే మీకే ఎక్కువ తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వచ్చారా లేకుంటే వాళ్ళకి గెంటేశారా మీరు ఎలా అనుకున్నా ఒకటే ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో నన్ను కానీ నాతో పాటు ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ పార్టీ ఏ రకంగా చేస్తే మీరు అనుకున్నదే జరిగిందా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలనుకున్నారు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు గెంటి వేసేదాకా చూడాలి ఇది ప్రజలకు చెప్పాలనుకున్నారు అదే జరిగిందా మీరు అనుకున్నదే జరిగిందా వందకు వంద శాతం వందకు వంద శాతం నేను బయటికి రావాలని ఏ రోజు అనుకోవాలి వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వద్ద రావడానికి సిద్ధం అంటే బయటికి వాళ్ళు గెంటి వేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారా మీరు వ్యూహాత్మకంగా అంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఊహాత్ వ్యూహాత్మకంగా నేనేదో బయటికి పోవాలి అన్నదానికంటే కూడా వ్యూహాత్మకంగా వాళ్ళు బయటకు పంపాలని ప్లాన్ చేశారని అయితే నమ్ముతున్నాను మీరు కేటీఆర్ అంటే అత్యంత ప్రేమ కనబరుస్తారు కేసీఆర్ అంటే దేశం కనబరుస్తారు ఈ రెండింటికి ఏం తేడా ఉంది అసలు పెడతానంటే ఎవరికైనా ప్రేమ గౌరవం కొడతానంటే ఎవరికైనా భయం ఆందోళన సేమ్ కాంబినేషన్ అయితే తండ్రి కొడుకుల మధ్య కూడా చిచ్చు పెట్టాలనుకుంటున్నారా మీరు పార్టీ నుంచి బయటకు వచ్చి ఒకళ్ళు చిచ్చు పెడితే చిచ్చు పెట్టే కుటుంబం కాదు అది నేను చిచ్చు పెడితే అంతకన్నా అది ఏదో ఫైర్ అయ్యేది అంతకంటే కేటీఆర్ మీకు మంచి ఏం చేశాడు కేసీఆర్ చెడు ఏం చేశాడు మంచి చేసిన దాన్ని మనం తప్పకుండా మంచి చేసిందనే చెప్పాలా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసిన దాన్ని కూడా అంతే మనం చెడు చేసిందని చెప్పక్కర్లేదు అది ప్రజలకు తెలుసు ఓకే వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆ రోజు కాంట్రాక్టర్ నుంచి ఏం ఆశించి వైఎస్ఆర్సీ పార్టీలో చేరారు ఏం ఆశించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు మీకు వైఎస్ఆర్సిపి చేరినప్పుడు న్యాయం జరిగిందా బీఆర్ఎస్లో ఆశించినంత జరగలేదని మళ్ళీ బయటకు వస్తున్నారా మీరు మీరు అడిగే క్వశ్చన్లో కాంట్రాక్టర్ నుంచి ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలే బీఆర్ఎస్ మీరు మిస్టేక్ అడుగుతున్నారు ఎస్ వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైండప్ అవుతుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రజలకు మంచి చేస్తుంది ప్రజలకి బాటలో వేస్తారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను అంతేగాని కాంట్రాక్టర్గా ఆశించి ఈ పార్టీలో కానీ ఆ పార్టీలో అనేది కరెక్ట్గా ఏంటంటే ప్రజలకు ఏం మంచి చేయలేదు మీకు నచ్చినట్టు చేయలేదా పార్టీ పరంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే మీరు అసలు ప్రజలకు మంచి జరగలేదని చెప్తున్నారు ఓన్లీ ఖమ్మం జిల్లా ప్రజలకు మంచి జరగలేదనే కోపము ద్వేషము కేసీఆర్ మీద వ్యక్తిగత కక్ష ఇవన్నీ పెట్టుకొని పార్టీ నుంచి బయటకు వచ్చారా ఒక ముఖ్యమంత్రి మీద ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు వ్యక్తిగత కక్ష పెట్టుకున్నాడు అనే వరుడైతే కరెక్ట్ అని నేను అనుకో కానీ మీరు తొడగొట్టారు ఖమ్మం వేదికగా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ చేయని అని శవదం చేశారు ప్రజల ఆశీస్సులు ప్రజల దీవెనలతో ప్రజల కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేట్ తాకనీయనని చెప్పిన మాట అది ముఖ్యమంత్రిని సవాల్ చేసినట్టు కదా పార్టీ అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని సవాల్ చేసినట్టు ఆ పార్టీలో ఏమీ లేను ఆ పార్టీ మోచేతి నీళ్ళు తాగటం లేదు తప్పకుండా ప్రజల కోరికను మటుకు ప్రజలకు తెలియదు ఎవరైతే వాళ్ళ అధికారంలో ఉన్నారో వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద శ్రీనివాసరెడ్డి గారు ఏ ధైర్యంతో ఏ ధైర్యంతో మీరు ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ అని చెప్పారు దీనికి ధైర్యం అక్కర్లా ప్రజలే నా ధైర్యం ప్రజల ఆశీస్సులే నా ధైర్యం రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలే నా ధైర్యం కానీ మీ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డబ్బు బలం ఉంది అహంకారం ఉంది అందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు ఒక్కరిని కూడా అసెంబ్లీకి టచ్ చేయని అని చెప్పారంటున్నారు దానికి ఏం మీరు ఆన్సర్ చేస్తారు శ్రీనివాస్ రెడ్డి ఒక చిన్న కాంట్రాక్టర్గానే ఇంత ఆర్థిక బలం ఉంది అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి వేలాది కోట్లు మీ దగ్గర వచ్చినాయి వివిధ సోర్స్ ద్వారా శ్రీనివాస్ రెడ్డి మీతో కంపేర్ చేస్తే నథింగ్ ఆర్థికంగా కానీ శ్రీనివాస్ రెడ్డి డబ్బును చూసి కాదు శ్రీనివాస్ రెడ్డి నమ్ముకుంది ప్రజల ప్రేమ అభిమానాలని చూసి ధైర్యంగా తొడగొట్టి చెప్పింది బీఆర్ఎస్ అభ్యర్థుల్ని రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలతో అసెంబ్లీ గేటు తాకనీయనని చెప్పింది ప్రజల దీవెనలతో ప్రజలను చూసి అన్నాడు తప్ప ధనం చూసి కాదు శ్రీనివాసరెడ్డి అన్నది కానీ మిమ్మల్ని అంటున్నారు రాజకీయ సమాధి చేస్తాం అసెంబ్లీ గేటు కాదు కదా ఖమ్మం జిల్లా కూడా దాటనీయమని బీఆర్ఎస్ నేతలు కూడా శబ్దం చేస్తున్నారు మీ జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ చిన్నప్పటి నుంచి నేను అసెంబ్లీ గేటు టచ్ చేస్తూనే ఉన్నా మళ్ళీ మళ్ళీ చేస్తా అని కూడా ఒక మాట మాట్లాడారు ఎస్ ప్రజాక్షేత్రంలో నేను చెప్పాను వారు అనటంలో తప్పలేదు డెఫినెట్గా ఈ ప్రజా తీర్పుకి ఎవరు కట్టుబడి ఉంటారు ఎవరు మాట నెగ్గిద్దో మీరు చూస్తారు ప్రధానమైన ఆరోపణ రెడ్డి గారి మీద ఆశించినంత కాంట్రాక్టులు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీలో అందుకే ఆయనకు కోపం వచ్చింది అందుకనే ఆయన పార్టీ నుంచి వీడిపోతున్నాడనే ఒక విమర్శకు ఆరోపణకు మీరు ఆన్సర్ చేయాలి ఒకటి నన్ను కాంట్రాక్టర్గా ఈ బీఆర్ఎస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీయో చేయలేదు నేను కాంట్రాక్టర్గా ఒక రైతు కుటుంబం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే కాంట్రాక్టర్ అయ్యాను ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఎన్ని వర్కులు ఇచ్చారో అనేది వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది చర్చకు సిద్ధం నాకు వర్కులు ఇచ్చాము ఇచ్చామని చెప్తున్నారు ఇచ్చినది సిస్టమేటిక్గా పద్ధతిలో ఇచ్చారా అక్రమంగా ఇచ్చారా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారండి ప్రజలకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులు పొంగిటి శ్రీనివాస రెడ్డి ప్రభుత్వం ఇచ్చారు మీరు బిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎన్ని వందల కోట్ల కాంట్రాక్ట్లు లో నేను అనేది నాకు ఎన్ని వందల కోట్లు ఇచ్చారు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అన్నది డెఫినెట్ గా చెప్తాను అనేక వేదికలు చెప్పాను టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబానికి సంబంధించిన సంస్థకి రెండు వేల తొమ్మిది వందల కోట్ల వర్కులు వచ్చినాయి ఈ వర్కులు నాకు చేయకుండా ఏం లేదు ఇంకా దాంట్లో నేను చేయాల్సిన వర్కే ఐదు వందల యాభై ఆరు వందల కోట్ల వరకు పెండింగ్ ఉంది ల్యాండ్ ఎక్విజేషన్ గడిచిన ఏడున్నర సంవత్సరాల క్రితం అయిన అగ్రిమెంటు ఈరోజు కూడా అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ కాక వర్క్ కంప్లీట్ చేయలేకపోయాం దీంట్లోనే నేను కంప్లైంట్ చేసిన వర్క్ బిల్స్ పెండింగ్ సుమారుగా ఏడు వందల కోట్లు ఉన్నాయి ఎస్ నేను ఇక్కడే అడుగుతున్నాను మీ బిల్స్ క్లియర్ చేయలేదని కూడా కోపం ఉంది తెలంగాణ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేతల మీద ఎస్ నేను అనేది క్లియర్ చేయకపోతే అయ్యా చేయండి అని బతికలాడతారు అదంతా అయిపోయింది బతినాడడం అయిపోయింది ధిక్కార స్వరం వినిపించడం అయిపోయింది తిరుగుబాటు చేయడం అయిపోయింది ఇప్పుడు పార్టీ నుంచి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు ఇచ్చారు ఎస్ ఎస్ కరెక్ట్ పాయింట్లోకి మీరు కూడా వచ్చారు ఏదైతే డబ్బులు వస్తాయని నేను బెదిరించి బయటకు వచ్చాను అనుకున్నానైతే బయట ఉండి మౌనంగా ఏదో ఒకటో రెండో అందరి నాయకులు లాగా స్టేట్మెంట్లు ఇచ్చి మభావంగా ఉంటాను నేను అలా లేనే నేను అలా లేనే అందరి నాయకుల కంటే చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తున్నాను ఏది మీరు డబ్బులు నాకు వెనక్కిస్తారనో లేదా నా పేమెంట్ ఇస్తారనో లేకుంటే ఇవ్వకపోతే అయ్యో పాపం ఏమైపోతానో భయపడే మాగల వెరీ క్లియర్ సో మీరు నన్ను అడగాల్సింది మీ డబ్బులు ఎలా తీసుకోవాలనుకుని మీరు ఈ పార్టీ నుంచి బయటకు వచ్చారని అడగాలి వచ్చింది ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సంబంధించి కమిషన్లు తీసుకుంటుంది ఆ కమిషన్ల మీద ఆధారపడి ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అని చెప్తున్నారు మీరు రెండు వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నారు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రభుత్వం సో సందర్భము సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారు మాట్లాడిన దాన్ని బట్టి లిస్ట్ అంతా ఓపెన్ చేస్తాను ఇంకా జాబితా ఉందా పక్కా ఉంది మీరైతే ఇవాళ ఇప్పటివరకు డబ్బులు టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను నేను ఇచ్చానా ఇస్తే ఎవరికి ఇచ్చాను ఎవరి ద్వారా ఇచ్చాను ఎవరు ఎంత ఇచ్చారో కూడా చెప్తాను ఎస్ మీరు కాంట్రాక్ట్ల వ్యవహారం వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను తెలంగాణ ప్రభుత్వం నుంచే కాకుండా వైసీపీకి ఇంకా మీకు సంబంధాలు కొనసాగుతున్నాయి ఆంధ్రాలో మీకు ఇటీవలనే మూడు వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అని కూడా చెప్తున్నారు మీకు ప్రధానంగా బేసికల్గా నా కుటుంబానికి సంబంధించిన సంస్థ కాంట్రాక్ట్ సంస్థ టెండర్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఏంటి కర్ణాటకలో వచ్చినాయి ఛత్తీస్గఢ్లో వచ్చినాయి మహారాష్ట్రలో వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నా రాజకీయ గురువు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పార్టీలో ఉన్నా నేనే పార్టీలో ఉన్నాయి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉన్నాను ఎప్పుడు దాంట్లో సీక్రెట్ ఏం లేదే అంటే మీ వెనక ఆయనే ఉన్నారా జగన్ సీఎం అంటే వెనకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజకీయ వ్యూహరచన వెనుక మీరు తీసుకున్న స్టెప్స్ వెనుక తెలంగాణలో మీరు యాక్ట్ చేస్తున్న వ్యవహారం వెనుక ఆంధ్ర సీఎం జగన్ ఉన్నారని అనుకుంటున్నారు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో నేను రాను అని చెప్పిన చెప్పబట్టే నేను ఆడ ఆనాడు వైసీపీ నుంచి మళ్ళీ మనసు మార్చుకోవాలి మళ్ళీ మనసు మార్చుకునే అవకాశం ఉంది మారిన పరిణామ క్రమంలో వైసీపీని లేదా తన మనుషులని బిల్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంత తొందరగా మనసు మార్చుకునే మనిషి అని నేను అనుకోను తెలంగాణలో తన ఇంట్రెస్ట్ రాజకీయంగా ఏమీ లేదని అయితే అనుకుంటాను మీకు టికెట్ ఇవ్వలేదని మీకు రాజ్యసభ ఇవ్వలేదని మీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఆ కోపంతోనే బయటకు వచ్చారని కూడా అంటున్నారు ఒకటి నాకు ఇవ్వలేదనేది నగ్న సత్యం నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళకి కూడా ఏ పొజిషన్ ఇయ్యలేదన్నది రెండవది నేనేమి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీ గెలిసి వారి దయా దాక్షిణలతో పార్లమెంటు సభ్యుడేం కాలే ఒక పార్టీలో గెలిసి మీ మీద నమ్మి మీ పార్టీలోకి వస్తే రాజకీయంగా నన్ను తడిబట్టతో గొంతు కోసిన మాట వాస్తవం సో ఇయన దాన్ని లేదని చెప్పిన దానికే మీరంతా ఉలిక్కిపడితే ఇయనోడికి బాధ ఇంకెంత ఉంటుంది వాడి టీంకి ఎంత ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆత్మగౌరవం ఎక్కువ అందుకే అవమానాలు భరించలేకపోయారా మీరు పార్టీలో చేరినంత కాలం నుంచి అవమానాల కంటే కూడా మనిషిని మనిషిలాగా చూడపోవటం అనేది చాలా బాధ మీరు పదవలకు పదవుల మీరు పదవులు పదవులు అనేది ఎప్పుడూ ఎవరికి అందరికీ ఇవ్వలేరు పదవులు ఒక్కటే ముఖ్యం కాదు పదవులతో కంటే కూడా మనిషి గౌరవం ఆత్మగౌరవం ముఖ్యం మీ మనసు ఎక్కడ నొచ్చుకున్న అంశం కేసీఆర్ దగ్గర నొచ్చుకుందా కేటీఆర్ దగ్గర నొచ్చుకుందా ప్రగతి భవన్లో నొచ్చుకుందా లేదా ఖమ్మం జిల్లాలో నొచ్చుకుందా ఖమ్మం జిల్లాలో నొచ్చుకొని ఉంటే దాన్ని సార్ట్అట్ చేయొచ్చు కానీ ఎక్కడైతే ఎవరైతే తండ్రిలా తండ్రి అని భావించిన నేను ఆ వ్యక్తే తండ్రిలాగా కాకుండా ఒక శత్రువులాగా చూస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా అయింది ఆ పార్టీలో రెండేళ్ల నుంచి రెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కేసీఆర్ అని చెప్తున్నారు నిజమేనా అది రెండేళ్ళు కాదు నాలుగేళ్ల నుంచి రెండేళ్ళు మీకు మీకున్న ఇన్ఫర్మేషన్ తక్కువ నాలుగేళ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి అనేక సార్లు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి తెలంగాణ ఏదైతే ఖమ్మం జిల్లాలో ఓడిపోవటానికి రీజన్స్ ఏంటి కారణాలు ఏంటి మీరు అడగనన్నా అడగాలి అట్లీస్ట్ నేను చెబుతున్నాంటే ఎన్న వినాలి ఇనే ఓపెక్ కానీ ఇనే వినాలి అనే ఆలోచన కానీ మీకు లేకపోవటం మా దురదృష్టం ఎందుకు అంటే మిమ్మల్ని పార్టీ బలోపేతం చేయడానికే మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారు వైసీపీ నుంచి బీఆర్ఎస్లోకి చేసుకో ఖమ్మం జిల్లా నేతలు చెప్పుడు మాటలు విని ఆయన తప్పుదారి పట్టాడా లేదా మీరు ఒక ఆత్మాభిమానం గల నేత మీరు ఎదిగితే ఆయనకేమో ముఖ్యమంత్రి స్థాయిలో ఇబ్బంది అయ్యేది ఏం లేదు ఎందుకు ఆయన మిమ్మల్ని పక్కకు పెట్టారు మీకేమనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఒకటండి ముందు వచ్చి ఎవరు చెబితే వాళ్ళ మాటలు వింటే ఇంటి పెద్ద ఆ ఇల్లు ఏ రకంగా నడుస్తుంది అనేది మనకు తెలియంది కాదు రెండవది సమస్య వచ్చినప్పుడు నాయకుల మధ్య గ్యాప్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు కూర్చోబెట్టి ఏ రోజన్నా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు మీరు కూర్చోబెట్టి చర్చించారా సమస్య వచ్చినప్పుడు కనీసం సూచనలు ఇచ్చారా లేదు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ తారుమారు ఫలితాలకి కారణం ఏంటని విశ్లేషించారా చిట్ట చవరకు నిన్న మొన్న నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామో లేకుంటే రిమూవ్ చేశామో అనేటప్పుడు ఒక సోకాజ్ నోటీస్ అయినా ఇచ్చారా మీరు నేను పార్టీలో ఉన్నానని మీరు అనుకుంటే ఇంత ఇంతగా మీరు పంపించినందుకు నేను బాధపడట్లే మీరు పంపించిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నాను మీరు ఒకవైపు ఆత్మీయ సమ్మేళనాలని మీరు పెద్ద ఎత్తున తిరిగారు ఖమ్మం జిల్లాలో ఒకవైపు పార్టీ నుంచి బయటకు వద్దామని డిసైడ్ చేసుకున్న తర్వాత ఖమ్మం జిల్లాలో మీరు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీటింగ్ పెట్టారు ఖమ్మం జిల్లాలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారంటూ ప్రకటించారు మీరు కొత్త పార్టీ పెడతారా లేదా వేరే పార్టీలో చేరితే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ అభ్యర్థులు ప్రకటించాలే శ్రీనివాసరెడ్డి గారు కాదు ఏ ధైర్యంతో అభ్యర్థులను ప్రకటిస్తారు అంటే కొత్త పార్టీ పెడుతుంటే మీకు అధికారం ఉంటుంది క్లారిటీ ఇవ్వాలి అభ్యర్థుల్ని ఏ ధీమాతో ప్రకటిస్తున్నారు ఖమ్మం జిల్లాలో తప్పకుండా ఇంకా నీకు మీకు కొత్త పార్టీ అయినా పార్టీ ఏది మీకు పార్టీకి అభ్యర్థులకి టికెట్ వస్తుందా రాదా అనేది కొద్ది రోజుల్లో మీకు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు మంది అభ్యర్థులు చేయలేదు అనటంలే డెఫినెట్గా కొన్ని రెండు చోట్ల వీళ్ళే అభ్యర్థులు అని చెప్పాను కొన్ని చోట్ల వీళ్ళే ఇన్ఛార్జీలు అని చెప్పాను చెప్పిన వాళ్ళలో ఒక్క మాట కూడా నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు ఆ ధైర్యము ప్రజల దీవెనలో నాకున్నాయనే నమ్మకమే నేను ప్రకటించడానికి రెండు ప్రధాన పార్టీలు తెలంగాణలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకటి బీజేపీ ఉంది ఈ రెండు పార్టీలకు శ్రీనివాసరెడ్డి గారు బేరం పెట్టారా ఎవరు పది సీట్లు ఇస్తే వాళ్ళ పార్టీలో చేరుతామని చెప్పారా అదే ధైర్యం మీకు ఒకటి పది సీట్లు ఇస్తారా తొమ్మిది ఇస్తారా పన్నెండు ఇస్తారా అక్కడ ఇస్తారా కాదు ఫస్ట్ తెలంగాణ బిడ్డ ఏం కోరుకుంటాడంటే ఆత్మాభిమానంతో పాటుగా గౌరవం ఉన్నదా లేదా అని చూస్తాడు ఇక సీట్ల విషయానికి వచ్చేటప్పుడు తప్పకుండా ఒక స్టెప్లో నేనాటి డ్రాప్ కావచ్చు ఒక స్టెప్లో వాళ్ళు డ్రాప్ కావచ్చు ఓవరాల్గా అయితే టీం అయితే మ్యాచ్లో అయితే ఆడతారు అందరు మీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు మొన్న ఒకవైపు ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్నారు ఇంకొక వైపు రావణాసురం నుంచి రాముడి సన్నిధికి వచ్చానని మాట్లాడారు ఈ రెండు అంశాలు చూస్తుంటే ఒకవైపు బీజేపీకి హోప్ కల్పించారు ఇటు కాంగ్రెస్కి హోప్ కల్పించారు ఎట్లా చూడాలి నేను ఏ జాతీయ పార్టీలో చేరతాను అన్న అంశం కంటే కూడా ప్రధానమైంది రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు విశ్లేషణ చేయకుండా మాలాంటి కొంతమంది మీద నిందల మోపడం కరెక్ట్ కాదు స్వతహాగా ఇది కమ్యూనిస్టు కాంగ్రెస్ వర్సెస్ ఉన్న జిల్లా ఇది ఆనాడు కమ్యూనిస్టులతో పాటు తెలుగుదేశం పొత్తుతో వెళ్ళిన ఎన్నికలవి దాని ఫలితం తెలంగాణలో ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్ట్ కనపడ్డది ఆ విశ్లేషణలో ఆ క్వశ్చన్కి దాని ఆన్సర్ చెప్పాను రెండవది ఏదైతే రావణాసురుడి కబంద హస్తాల నుంచి శ్రీరాముడు భద్రాచలం రాముడు సన్నిధికి అన్నది సందర్భం ఈ ఏదైతే దొరల గడి నుంచి సంఖ్యల నుంచి తెంచుకొని ఆ భగవంతుడి సన్నిధికి చేర సందర్భమే తప్ప అది బీజేపీ అనో ఇది కాంగ్రెస్ అనో కానే కాదు మీరు బీసీ నేత కాదు మీరు దొరే ఆయన దొరే అని మీరు అంటున్నారు పెద్ద తేడా ఉంది ఆ దొర గడికి ఈ దొర గడికి పెద్ద తేడా ఏంటి అంటే కులం ఒక్కటే దొరకి సిగ్నల్ అదే అంటున్నా మీ దొరతనానికి కేసీఆర్ దొరతనానికి సంబంధం ఏంటి చెప్పాలి అదే చెప్తున్నా శ్రీనివాసరెడ్డి దొర కాదు శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చినా ఖమ్మానికి వచ్చినా శ్రీనివాసరెడ్డి బెడ్రూమ్లోకి స్వతంత్రంగా ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేంత ఫ్రీడమ్ ఉంటుంది అర్ధరాత్రి వచ్చి తలుపు దట్టినా నేనున్నా అన్న అని ఒక భరోసా ఇచ్చే వ్యక్తి మీలాగా కేసీఆర్ గారు కూడా ఉండాలనుకుంటున్నారా ప్రజలు అది కోరుకుంటారు ఎవరైతే ప్రజల్ని కలవరో కులం కాదు కమ్మనో రెడ్డినో వెలమనో కులముతో దొరతనం రాదు మనం నడుచుకునే ప్రవర్తన బట్టి దొరనంటారు ఈ ప్ర ఈ దృష్టిలో పెట్టుకోను కానీ సారీ కులంతో కాదు నేను అన్నది పోల్చాను ఓకే జూపెల్లి ఈ మూలకు ఉంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా ఆ మూలకు ఉంటారు మీరు ఇద్దరు కలిశారు రాజకీయంగా కానీ గతంలో కానీ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య అసలు సంబంధాలు పరిచయాలు కానీ ఎక్కువగా లేవు కానీ ఇద్దరు కలిశారు ఒక కమాండ్ ప్యాకేజ్ ఏమైనా మాట్లాడుతున్నారా ఇద్దరు కలిసి ఏమైనా అంటే డబ్బులు కంటారా లేదు ఏదైనా పార్టీకి సంబంధించిన టికెట్ల విషయంలో కానీ లేదా ఉమ్మడి శత్రువు కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఏదైనా ప్యాకేజ్ మాట్లాడుకున్నారా ఒకటి ఈ మూల ఆ మూలే కాదు అటు మూల ఇటు మూల కూడా తొందరలో కలుస్తారు చాలా మూలలు అన్ని మూలలకి చక్రమైతే తిరుగుద్ది తిరుగుతుందనే ఆందోళనతో తిరుగుతుందనే భయంతోనే ఎప్పుడైతే జనవరి ఒకటి నుంచి నా స్వరాన్ని పెంచానో సుమారు వంద రోజులు గడిచిన తర్వాత ఓహో శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయాలి జూపల్లిని సస్పెండ్ చేయాలి అనే ఆలోచన వంద రోజుల తర్వాత మీకు వచ్చిందంటే దాని సిగ్నలే మా ఇద్దరు కలకి కాదు భవిష్యత్తులో కలయిపోయే అనేక మంది కలయికనే ఇండికేషన్ మీ ద్వారా యావత్ తెలంగాణ బిడ్డలు గ్రహించారు అసలు జూపల్లి గారు ఏం ఆశించి మీ దగ్గరకు వచ్చారు మీరేం పిలిచారు ఒకరినొకరు ఆశించుకోవటం కాదు ఎక్కడైతే ఎవరి దగ్గరతోనైతే ఎవరితోనైతే ఇబ్బంది కలిగిందో ఎవరైతే మనిషిని మనిషిలాగా చూడలేదో ఎవరితోనైతే కామన్గా మేమందరం నష్టపోయామో నష్టపోయిన ప్రతి వాళ్ళం ఒకే ఫ్లాట్ పేరు ఒకే ఫ్లాట్ఫార్మ్ మీదకి రావడం అనేది మా ఏజెండా దాంట్లో ఆ ఏజెండాలో భాగంగా మనం కలుసుకున్నాం మీరు బేసిక్గా కాంట్రాక్టరు రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎదిరించడం వల్ల మీకు అనేక ఇబ్బందులు రావచ్చు మీరు ఇప్పుడు ఎక్కడైతే కాంట్రాక్టులు కొనసాగుతున్నాయో వాటి బిల్లులకు సంబంధించి కూడా ఆపవచ్చు ఇవన్నీ తెలిసి కూడా మీరు బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు కేసీఆర్ మీద ఎందుకు ధిక్కారస్వరం అనిపిస్తున్నారు ఆర్థికంగా నష్టపోయినా పర్లేదు ఆత్మాభిమానమే కావాలనుకుంటున్నారా వంద శాతం ఆల్రెడీ బిల్లులు ఎప్పుడు ఆపారని ఇందాక మీరే అన్నారు మీరు చెప్పాలి శాతం ఆపారు ఆపలేదని అంటే అది నాకు నేనేదో అనుకున్నట్టు ఆపారు కాబట్టి ఇంకా నేను సార్ 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 అనాల్సిన అవసరం ఉంది కానీ నేను అట్లా అనలే అట్లా అనలే నా ఆపుతారని తెలుసు ఇంకా ఇబ్బందులు పెడతారని తెలుసు ఇంకా పెడతారని తెలుసు మీరు ఇబ్బందులు పెట్టినా కొందుకు నిజాలన్నీ బయటకు వస్తాయి మీరు ఇబ్బందులు టైట్ చేసినా కొందుగా ఒక్కొక్క పేజీ తిరగేయటం జరుగుతుంది ఎందుకు మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు మీరు టీఆర్ఎస్కు దూరం కావాలనుకున్నారు మీ ఇంకా రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ ఖమ్మం జిల్లా ప్రజలకు మీ భాషలో సేవ చేయాలనుకుంటున్నారు వాళ్ళతో మమేకం కావాలనుకుంటున్నారు ఏ పార్టీలో చేరుతారు ఏ పార్టీలో చేరడనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకున్నారు ఇంకా ఇంకా చివరాస్థాలో నిలబడి ఎందుకు చూస్తున్నారు నిస్సహాయ స్థితిలో ఉన్నాను ఎందుకు మీరు ఎందుకు చెప్పడం లేదు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు అని అనుకోవచ్చు కదా ఎట్లా పావులు అంటే బార్గెనింగ్ కెపాసిటీ అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు తొమ్మిదో ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి గారు వచ్చాడు పదో ఆత్మీయ సమ్మేళనానికి మీరు చూస్తారు చెప్పండి ఎవరు చెప్తాను టైం వచ్చినప్పుడు చెప్తాను వేదిక మీదనే మీకు చూపిస్తాను కదా అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగిస్తారు పక్క సస్పెన్షన్ ఉంటుంది నేను అనేది ఏంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉండి ఉంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేవాడు అంటే మిమ్మల్ని కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అప్రోచ్ అవుతున్నారా మా అసలు జాతీయ పార్టీలో చేరే ఆలోచన ఉందా లేదా శ్రీనివాసరెడ్డి గారికి ఒక విషయం చెప్తాను అనేక వేదికల మీద చెప్పాను మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉండే ముఖ్య నాయకులు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నమాట వాస్తవం అది నేను జనవరి ఫస్ట్ నుంచి కూడా కాదు నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే నాకు చెబితే ఇదే కేటీఆర్ గారు వన్ టు వన్ నేను కూర్చున్నప్పుడు ఇట్లా అందరూ టచ్లో ఉన్నారని మాకు తెలుస్తుంది అంటే నిజమే చెప్పాను నేనేం అబద్ధం చెప్పలే ఉన్నమాట వాస్తవం అని చెప్పాను ఇప్పుడు కూడా మీతో చెప్పేది నాతో లేరు అని చెప్పను రెండు పార్టీల వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు నేనేదో నెగోషియేషన్ చేయటానికి కారణం ఏదో డబ్బిస్తారా ఇంకోటిస్తారా ఇంకోటిస్తారా నాకు ఏం అన్నది కాదు నా ఏజెండా నన్ను నమ్ముకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా లక్షలాది గుండెల ఏజెండా ఒకటే కేసీఆర్ గారిని గద్దె దించడం గద్దె దించే పార్టీ ఎవరైతే ఉంటారో గద్దె తెచ్చటానికి ఎవరికైతే శక్తి సరిపోతుందో అటువంటి పార్టీతో శ్రీనివాసరెడ్డి గారు జత కనీసం చెప్తారా రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారా జాతీయ పార్టీల్లో మీరు పేరు చెప్పకపోయినా ఈ రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారా లేదు మరీ పుస్తకం ఒక్కసారి తెచ్చేసి మీకు చూపించేస్తే కష్టము టైం వచ్చినప్పుడు నేనే చెప్తానన్నా తప్పకుండా చెప్తాను మీరు మీకు చెప్పకుండా ప్రజల్లో ఏమైతుంది శ్రీనివాసరెడ్డి గారు కనీసం మీరు రెండు పార్టీలో చేరుతారా చెప్పకపోయినా మీరు సొంతంగా ఒక పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా డెఫినెట్గా నేను అనేది రెండు పార్టీలా సొంత పార్టీ అనేది వివిధ కోణాల్లో చాలా డెప్త్గా విశ్లేషణ అయితే జరుగుతుంది ఈ విశ్లేషణ సారాంశం ఒక్కటే అది ఒక్కటైతే చెప్పగలుగుతాను ఇప్పుడు ఈ విశ్లేషణ సారాంశం ఏంటంటే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని గద్దె దించడమే మా విశ్లేషణ సారాంశం దీనికోసం రెడ్డి నాలుగు మెట్లు కాదు తొమ్మిది మెట్లు కిందికి పోయా ఆ తీర్చడానికి శక్తి వంచన లేకుండా నేను నా టీము పనిచేస్తాం ఎన్ని పార్టీలు మారుస్తారు ఇంకా నేను ఎన్ని పార్టీలు మార్చానని అనుకుంటున్నారు మీరు వైసీపీ బీఆర్ఎస్ ఇప్పుడు ఇంకొక పార్టీలో చేరాలి లేదా కొత్త పార్టీ పెట్టాలి సో ఇంకో పార్టీ చేరటమా కొత్త పార్టీ అనే అంశం ఇంకా రాలేదు కానీ నేను ఫస్ట్ వైసీపీలో గెలిచాను వైసీపీ తెలంగాణ పార్ తెలంగాణ రాష్ట్రంలో అయ్యే టైంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆహ్వానం మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారు అని నమ్మి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎస్ తదుపరి జరిగిన కార్యక్రమాలను నాకంటే ఎక్కువ తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వచ్చారా లేకుంటే వాళ్ళకి ఏంటేశారా మీరు ఎలా అనుకున్నా ఒకటే ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో నన్ను కానీ నాతో పాటు ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ పార్టీ ఏ రకంగా చేస్తుంది మీరు అనుకున్నదే జరిగిందా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలనుకున్నారు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు గెంటి వేసేదాకా చూడాలి ఇది ప్రజలకు చెప్పాలనుకున్నారు అదే జరిగిందా మీరు అనుకున్నదే జరిగిందా వందకు వంద శాతం వందకు వంద శాతం నేను బయటికి రావాలని ఏ రోజు అనుకోవాలి వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వద్దు రావడానికి సిద్ధంగా అంటే బయటికి వాళ్ళు వేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారా మీరు వ్యూహాత్మకంగా అంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఊహాత్ వ్యూహాత్మకంగా నేనేదో బయటికి పోవాలి అన్నదానికంటే కూడా వ్యూహాత్మకంగా వాళ్ళు బయటకు పంపాలని ప్లాన్ చేశారని అయితే నమ్ముతున్నాను మీరు కేటీఆర్ అంటే అత్యంత ప్రేమ కనబరుస్తారు కేసీఆర్ అంటే దేశం కనబరుస్తారు ఈ రెండింటికి ఏం తేడా ఉంది అసలు పెడతానంటే ఎవరికైనా ప్రేమ గౌరవం కొడతానంటే ఎవరికైనా భయం ఆందోళన సేమ్ కాంబినేషన్ అంటే తండ్రి కొడుకుల మధ్య కూడా చిచ్చు పెట్టాలనుకుంటున్నారా మీరు పార్టీ నుంచి వచ్చి ఒకళ్ళు సిచ్చు పెడితే సిచ్చు పెట్టే కుటుంబం కాదు అది నేను సిచ్చు పెడితే అంతకన్నా అది ఏదో ఫైర్ అయ్యేది అంతకంటే కేటీఆర్ మీకు మంచి ఏం చేశాడు కేసీఆర్ చెడు ఏం చేశాడు మంచి చేసిన దాన్ని మనం తప్పకుండా మంచి చేసిందనే చెప్పాలా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసిన దాన్ని కూడా అంతే మనం చెడు చేసిందని చెప్పక్కర్లేదు అది ప్రజలకు తెలుసు ఓకే వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆ రోజు కాంట్రాక్టర్ నుంచి ఏం ఆశించి వైఎస్ఆర్సి పార్టీలో చేరారు ఏం ఆశించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు మీకు వైఎస్ఆర్సీపీ చేరినప్పుడు న్యాయం జరిగిందా బీఆర్ఎస్లో ఆశించినంత జరగలేదని మళ్ళీ బయటకు వస్తున్నారా మీరు మీరు అడిగే క్వశ్చన్లో కాంట్రాక్టర్ నుంచి ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలే బీఆర్ఎస్ మీరు అడగటమే మిస్టేక్ అడుగుతున్నారు ఎస్ వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైండప్ అవుతుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రజలకు మంచి చేస్తుంది ప్రజలకి బంగారుబాటులో వేస్తారనే ఉద్దేశంతో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను అంతేగాని కాంట్రాక్టర్గా ఆశించి ఈ పార్టీలో కానీ ఆ పార్టీలో అనేది కరెక్ట్గా కాదు అంటే ప్రజలకు ఏం మంచి చేయలేదు మీకు నచ్చినట్టు చేయలేదా పార్టీ పరంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే మీరు అసలు ప్రజలకు మంచి జరగలేదని చెప్తున్నారు ఓన్లీ ఖమ్మం జిల్లా ప్రజలకు మంచి జరగలేదనే కోపము ద్వేషము కేసీఆర్ మీద వ్యక్తిగత కక్ష ఇవన్నీ పెట్టుకొని పార్టీ నుంచి బయటకు వచ్చారా ఒక ముఖ్యమంత్రి మీద ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు వ్యక్తిగత కక్ష పెట్టుకున్నాడు అనే వరుడైతే కరెక్ట్ అని నేను అనుకో కానీ మీరు తొడగొట్టారు ఖమ్మం వేదికగా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ చేయని అని శవదం చేశారు ధైర్యంతో మీరు ప్రజల ఆశీస్సులు ప్రజల దీవెనలతో ప్రజల కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని బిఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేట్ తా తాకనీయనని చెప్పిన మాట అది ముఖ్యమంత్రిని సవాల్ చేసినట్టు కదా పార్టీ అధ్యక్షుడు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని సవాల్ చేసినట్టు ఆ పార్టీలో ఏమి లేను ఆ పార్టీ మోచేతి ఏమి తాగటం లేదు తప్పకుండా ప్రజల కోరికను మటుకు ప్రజలకు తెలియదు ఎవరైతే ఇవాళ అధికారంలో ఉన్నారో వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద శ్రీనివాసరెడ్డి గారు ఏ ధైర్యంతో ఏ ధైర్యంతో మీరు ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ అని చెప్పారు దీనికి ధైర్యం అక్కర్లా ప్రజలే నా ధైర్యం ప్రజల ఆశీస్సులే నా ధైర్యం రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలే నా ధైర్యం కానీ మీ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డబ్బు బలం ఉంది అహంకారం ఉంది అందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు ఒక్కరిని కూడా అసెంబ్లీకి టచ్ చేయని అని చెప్పారంటున్నారు దానికి ఏం మీరు ఆన్సర్ చేస్తారు శ్రీనివాస్ రెడ్డి ఒక చిన్న కాంట్రాక్టర్గానే ఇంత ఆర్థిక బలం ఉంది అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి వేలాది కోట్లు మీ దగ్గర వచ్చినాయి వివిధ సోర్సు ద్వారా శ్రీనివాస్ రెడ్డి మీతో కంపేర్ చేస్తే నథింగ్ ఆర్థికంగా కానీ శ్రీనివాస్ రెడ్డి డబ్బును చూసి కాదు శ్రీనివాస్ రెడ్డి నమ్ముకుంది ప్రజల ప్రేమ అభిమానాలని చూసి ధైర్యంగా తొడగొట్టి చెప్పింది బీఆర్ఎస్ అభ్యర్థుల్ని రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలతో అసెంబ్లీ గేటు తాకనీయునని చెప్పింది ప్రజల దీవెనలతో ప్రజలను చూసి అన్నాడు తప్ప ధనం చూసి కాదు శ్రీనివాసరెడ్డి అన్నది కానీ మిమ్మల్ని అంటున్నారు రాజకీయ సమాధి చేస్తాం అసెంబ్లీ గేటు కాదు కదా ఖమ్మం జిల్లా కూడా దాటనీయమని బీఆర్ఎస్ నేతలు కూడా శబ్దం చేస్తున్నారు మీ జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ చిన్నప్పటి నుంచి నేను అసెంబ్లీ గేటు టచ్ చేస్తూనే ఉన్నా మళ్ళీ మళ్ళీ చేస్తా అని కూడా ఒక మాట మాట్లాడారు ఎస్ ప్రజాక్షేత్రంలో నేను చెప్పాను వారు అనటంలో తప్పలేదు డెఫినెట్గా ఈ ప్రజా తీర్పుకి ఎవరు కట్టుబడి ఉంటారు ఎవరు మాట నెగ్గిద్దో మీరు చూస్తారు ప్రధానమైన ఆరోపణ శ్రీనివాసరెడ్డి గారి మీద ఆశించినంత కాంట్రాక్టర్లు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీలో అందుకే ఆయనకు కోపం వచ్చింది అందుకనే ఆయన పార్టీ నుంచి వీడిపోతున్నాడనే ఒక విమర్శకు ఆరోపణకు మీరు ఆన్సర్ చేయాలి ఒకటి నన్ను కాంట్రాక్టర్గా ఈ బీఆర్ఎస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీయో చేయలేదు నేను కాంట్రాక్టర్గా ఒక రైతు కుటుంబం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే కాంట్రాక్టర్ అయ్యాను ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఎన్ని వర్కులు ఇచ్చారో అనేది వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది చర్చకు సిద్ధం నాకు వర్కులు ఇచ్చాము ఇచ్చామని చెప్తున్నారు ఇచ్చినది సిస్టమేటిక్గా పద్ధతిలో ఇచ్చారా అక్రమంగా ఇచ్చారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారండి ప్రజలకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా టెండర్ లో బిడ్ చేసి తీసుకున్న ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు బిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎన్ని వందల కోట్ల కాంట్రాక్ట్లు వచ్చే నేను అనేది నాకు ఎన్ని వందల కోట్లు ఇచ్చారు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అన్నది డెఫినెట్ గా చెప్తాను అనేక వేదికలు మేము చెప్పాను టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబానికి సంబంధించిన సంస్థకి రెండు వేల తొమ్మిది వందల కోట్ల వర్కులు వచ్చినాయి ఈ వర్కులు నాకు చేయకుండా ఏం లేదు ఇంకా దాంట్లో నేను చేయాల్సిన వర్కే ఐదు వందల యాభై ఆరు వందల కోట్ల వరకు పెండింగ్ ఉంది ల్యాండ్ ఎక్విజేషన్ గడిచిన ఏడున్నర సంవత్సరాల క్రితం అయిన అగ్రిమెంటు ఈరోజు కూడా అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ కాక వర్క్ కంప్లీట్ చేయలేకపోయాం దీంట్లోనే నేను కంప్లైంట్ చేసిన వర్క్ బిల్స్ పెండింగ్ సుమారుగా ఏడు వందల కోట్లు ఉన్నాయి ఎస్ నేను ఇక్కడే అడుగుతున్నాను మీ బిల్స్ క్లియర్ చేయలేదని కూడా కోపం ఉంది తెలంగాణ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేతల మీద ఎస్ నేను అనేది క్లియర్ చేయకపోతే అయ్యా చేయండి అని బతిమీలాడతారు అదంతా అయిపోయింది బతిలోవడం అయిపోయింది ధిక్కార స్వరం వినిపించడం అయిపోయింది తిరుగుబాటు చేయడం అయిపోయింది ఇప్పుడు పార్టీ నుంచి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు వచ్చారు ఎస్ ఎస్ కరెక్ట్ పాయింట్లో మీరు కూడా వచ్చారు ఏదైతే డబ్బులు వస్తాయని నేను బెదిరించి బయటకు వచ్చాను అయితే బయట ఉండి మౌనంగా ఏదో ఒకటో రెండో అందరి నాయకులు లాగా స్టేట్మెంట్లు ఇచ్చి మభావంగా ఉంటాను నేను అలా లేనే నేను అలా లేనే అందరి నాయకుల కంటే చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తున్నాను ఏది మీరు డబ్బులు నాకు వెనక్కిస్తారనో లేదు నా పేమెంట్ ఇస్తారనో లేకుంటే ఇయ్యపోతే అయ్యో పాపం ఏమైపోతానో భయపడే మాగలే వెరీ క్లియర్ సో మీరు నన్ను అడగాల్సింది మీ డబ్బులు ఎలా తీసుకోవాలనుకుని మీరు ఈ పార్టీ నుంచి బయటకు వచ్చారని అడగాలి వచ్చింది ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సంబంధించి కమిషన్లు తీసుకుంటుంది ఆ కమిషన్ల మీద ఆధారపడి ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అని చెప్తున్నారు మీరు రెండు వేల కోట్ల కాంట్రాక్టర్లు తీసుకున్నారు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రభుత్వం సో సందర్భము సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారు మాట్లాడిన దాన్ని బట్టి లిస్ట్ అంతా ఓపెన్ చేస్తాను ఇంకా దానికి జాబితా ఉందా పక్కా ఉంది మీరైతే ఇవాళ ఇప్పటివరకు డబ్బులు టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను నేను ఇచ్చానా ఇస్తే ఎవరికి ఇచ్చాను ఎవరి ద్వారా ఇచ్చాను ఎవరు ఎంత ఇచ్చారో కూడా చెప్తాను ఎస్ మీరు కాంట్రాక్ట్ల వ్యవహారం వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను తెలంగాణ ప్రభుత్వం నుంచే కాకుండా వైసీపీకి ఇంకా మీకు సంబంధాలు కొనసాగుతున్నాయి ఆంధ్రాలో మీకు ఇటీవలనే మూడు వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని కూడా చెప్తున్నారు మీకు ప్రధానంగా బేసికల్గా నా కుటుంబానికి సంబంధించిన సంస్థ కాంట్రాక్ట్ సంస్థ టెండర్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఏంటి కర్ణాటకలో వచ్చినాయి ఛత్తీస్గఢ్లో వచ్చినాయి మహారాష్ట్రలో వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నా రాజకీయ గురువు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పార్టీలో ఉన్నా నేనే పార్టీలో ఉన్నా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉన్నాను ఎప్పుడు దాంట్లో సీక్రెట్ ఏం లేదే అంటే మీ వెనక ఆయనే ఉన్నారా జగన్ సీఎం అంటే వెనకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహరచన వెనుక మీరు తీసుకున్న స్టెప్స్ వెనుక తెలంగాణలో మీరు యాక్ట్ చేస్తున్న వ్యవహారం వెనుక ఆంధ్ర సీఎం జగన్ ఉన్నారని అనుకుంటున్నారు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో నేను రాను అని చెప్పిన చెప్పబట్టే నేను ఆడ ఆనాడు వైసీపీ నుంచి మళ్ళీ మనసు మార్చుకుని మళ్ళీ మనసు మార్చుకునే అవకాశం ఉంది మారిన పరిణామ క్రమంలో వైసీపీని లేదా తన మనుషులని బిల్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంత తొందరగా మనసు మార్చుకునే మనిషి అని అయితే నేను అనుకోను తెలంగాణలో తన ఇంట్రెస్ట్ రాజకీయంగా ఏమీ లేదని అయితే అనుకుంటాను మీకు టికెట్ ఇవ్వలేదని మీకు రాజ్యసభ ఇవ్వలేదని మీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఆ కోపంతోనే బయటకు వచ్చారని కూడా అంటున్నారు ఒకటి నాకు ఇవ్వలేదనేది నగ్న సత్యం నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళకి కూడా ఏ పొజిషన్ ఇయ్యలేదన్నది రెండవది నేనేమి టిఆర్ఎస్ పార్టీలో ఎంపీ గెలిసి వారి దయా దాక్షిణలతో పార్లమెంటు సభ్యుడేం కాలే ఒక పార్టీలో గెలిచి మీ మీద నమ్మి మీ పార్టీలోకి వస్తే రాజకీయంగా నన్ను తడిబట్టతో గొంతు కోసిన మాట వాస్తవం సో ఇయన దాన్ని లేదని చెప్పిన దానికే మీరంతా ఉలిక్కిపడితే ఈయనోడికి బాధ ఇంకెంత ఉంటుంది వాడి టీంకి ఎంత ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆత్మగౌరవం ఎక్కువ అందుకే అవమానాలు భరించలేకపోయారా మీరు పార్టీలో చేరినంత కాలం నుంచి అవమానాల కంటే కూడా మనిషిని మనిషిలాగా చూడపోవడం అనేది చాలా బాధ మీరు పదవులకు మీరు పదవులు మీరు పదవులు పదవులు అనేది ఎప్పుడు ఎవరికి అందరికీ ఇవ్వలేరు పదవులు ఒక్కటే ముఖ్యం కాదు పదవులతో కంటే కూడా మనిషి గౌరవం ఆత్మగౌరవం ముఖ్యం మీ మనసు ఎక్కడ నొచ్చుకున్న అంశం కేసీఆర్ దగ్గర నొచ్చుకుందా కేటీఆర్ దగ్గర నొచ్చుకుందా ప్రగతి భవన్లో నొచ్చుకుందా లేదా ఖమ్మం జిల్లాలో నొచ్చుకుందా ఖమ్మం జిల్లాలో నొచ్చుకొని ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేయవచ్చు కానీ ఎక్కడైతే ఎవరైతే తండ్రిలా తండ్రి అని భావించిన నేను ఆ వ్యక్తే తండ్రిలాగా కాకుండా ఒక శత్రువులాగా చూస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా అయింది ఆ పార్టీలో రెండేళ్ల నుంచి శ్రీనివాసరెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అది రెండేళ్ళు కాదు నాలుగేళ్ల నుంచి మీకు మీకున్న ఇన్ఫర్మేషన్ తక్కువ నాలుగేళ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి అనేక సార్లు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి తెలంగాణ ఏదైతే ఖమ్మం జిల్లాలో ఓడిపోవటానికి రీజన్స్ ఏంటి కారణాలు ఏంటి మీరు అడగనన్న అడగాలి అట్లీస్ట్ నేను చెబుతున్నట్టే ఎన్ను ఇనే ఓపెక్ కానీ ఇనే వినాలి అనే ఆలోచన కానీ మీకు లేకపోవటం మా దురదృష్టం ఎందుకు అంటే మిమ్మల్ని పార్టీ బలోపేతం చేయడానికే మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారు వైసీపీ నుంచి బీఆర్ఎస్లోకి చేసుకో ఖమ్మం జిల్లా నేతలు చెప్పుడు మాటలు విని ఆయన తప్పుదారి పట్టాడా లేదా మీరు ఒక ఆత్మాభిమానం గల నేత మీరు ఎదిగితే ఆయనకి ఆయనకేం ముఖ్యమంత్రి స్థాయిలో ఇబ్బంది అయ్యేది లేదు ఎందుకు ఆయన మిమ్మల్ని పక్కకు పెట్టారు మీకేమనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఒకటండి ముందొచ్చి ఎవరు చెబితే వాళ్ళ మాటలు వింటే ఇంటి పెద్ద ఆ ఇల్లు ఏ రకంగా నడుస్తుంది అనేది మనకు తెలియదు కాదు రెండవది సమస్య వచ్చినప్పుడు నాయకుల మధ్య గ్యాప్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు కూర్చోబెట్టి ఏ రోజన్నా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు మీరు కూర్చోబెట్టి చర్చించారా సమస్య వచ్చినప్పుడు కనీసం సూచనలు ఇచ్చారా లేదు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ తారుమారు ఫలితాలకి కారణం ఏంటని విశ్లేషించారా చిట్ట జవరకు నిన్న మొన్న నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామో లేకుంటే రిమూవ్ చేశామో అనేటప్పుడు ఒక సోకాజ్ నోటీస్ అయిన ఇచ్చారా మీరు నేను పార్టీలో ఉన్నానని మీరు అనుకుంటే ఇంత ఇంతగా మీరు పంపించినందుకు నేను బాధపడట్లే మీరు పంపించిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నాను మీరు ఒకవైపు ఆత్మీయ సమ్మేళనాలని మీరు పెద్ద ఎత్తున తిరిగారు ఖమ్మం జిల్లాలో ఒకవైపు పార్టీ నుంచి బయటకు వద్దామని డిసైడ్ చేసుకున్న తర్వాత ఖమ్మం జిల్లాలో మీరు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీటింగ్ పెట్టారు ఖమ్మం జిల్లాలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారంటూ ప్రకటించారు మీరు కొత్త పార్టీ పెడతారా లేదా వేరే పార్టీలో చేరితే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ అభ్యర్థులను ప్రకటించాలే శ్రీనివాసరెడ్డి గారు కాదు ఏ ధైర్యంతో అభ్యర్థులను ప్రకటిస్తారు అంటే కొత్త పార్టీ పెడుతుంటే మీకు అధికారం ఉంటుంది క్లారిటీ ఇవ్వాలి అభ్యర్థుల్ని ఏ ధీమాతో ప్రకటిస్తున్నారు ఖమ్మం జిల్లాలో తప్పకుండా ఇంకా నీకు మీకు కొత్త పార్టీ అయినా పార్టీ ఏది మీకు పార్టీకి అభ్యర్థులకి టికెట్ వస్తుందా రాదా అనేది కొద్ది రోజుల్లో మీకు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు చాలామంది అభ్యర్థులు చేయలేదు అనటంలే డెఫినెట్గా కొన్ని రెండు చోట్ల వీళ్ళే అభ్యర్థులు అని చెప్పాను కొన్ని చోట్ల వీళ్ళే ఇన్ఛార్జీలు అని చెప్పాను చెప్పిన వాళ్ళలో ఒక్క మాట కూడా నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు ఆ ధైర్యము ప్రజల దీవెనలో నాకున్నాయనే నమ్మకమే నేను ప్రకటించడానికి రెండు ప్రధాన పార్టీలు తెలంగాణలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకటి బీజేపీ ఉంది ఈ రెండు పార్టీలకు శ్రీనివాసరెడ్డి గారు బేరం పెట్టారా ఎవరు పది సీట్లు ఇస్తే వాళ్ళ పార్టీలో చేరుతామని చెప్పారా అదే ధైర్యం మీకు ఒకటి పది సీట్లు ఇస్తారా తొమ్మిది ఇస్తారా పన్నెండు ఇస్తారా ఇక్కడ ఇస్తారా అక్కడ ఇస్తారా కాదు ఫస్ట్ తెలంగాణ బిడ్డ ఏం కోరుకుంటాడంటే ఆత్మాభిమానంతో పాటుగా గౌరవం ఉన్నదా లేదా అని చూస్తాడు ఇక సీట్ల విషయానికి వచ్చేటప్పుడు తప్పకుండా ఒక స్టెప్లో నేనాటి డ్రాప్ కావచ్చు ఒక స్టెప్లో వాళ్ళు డ్రాప్ కావచ్చు ఓవరాల్గా అయితే టీమ్ అయితే మ్యాచ్లో అయితే ఆడతారు అందరూ మీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు మొన్న ఒకవైపు ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్నారు ఇంకొక వైపు రావణాసురం నుంచి రాముడి సన్నిధికి వచ్చానని మాట్లాడారు ఈ రెండు అంశాలు చూస్తుంటే ఒకవైపు బీజేపీకి హోప్ కల్పించారు ఇటు కాంగ్రెస్కి హోప్ కల్పించారు ఎట్లా చూడాలి నేను ఏ జాతీయ పార్టీలో చేరతాను అన్న అంశం కంటే కూడా ప్రధానమైంది రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు విశ్లేషణ చేయకుండా మాలాంటి కొంతమంది మీద నిందల మోపడం కరెక్ట్ కాదు స్వతహాగా ఇది కమ్యూనిస్టు కాంగ్రెస్ వర్సెస్ ఉన్న జిల్లా ఇది ఆనాడు కమ్యూనిస్టులతో పాటు తెలుగుదేశం పొత్తుతో వెళ్ళిన ఎన్నికలవి దాని ఫలితం తెలంగాణలో ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్ట్ కనపడ్డది ఆ విశ్లేషణలో ఆ క్వశ్చన్కి దాని ఆన్సర్ చెప్పాను రెండవది ఏదైతే రావణాసురుడి కమంద హస్తాల నుంచి శ్రీరాముడు భద్రాచలం రాముడు సన్నిధికి అన్నది సందర్భం ఈ ఏదైతే దొరల గడి నుంచి సంఖ్యల నుంచి తెంచుకొని ఆ భగవంతుడి సన్నిధికి చేరానన్న సందర్భమే తప్ప అది బీజేపీ అనో ఇది కాంగ్రెస్ అనో కానే కాదు మీరు బీసీ నేత కాదు మీరు దొరే ఆయన దొరే అని మీరు అంటున్నారు పెద్ద తేడా ఉంది ఆ దొర గడికి ఈ దొర గడికి పెద్ద తేడా ఏంటి అంటే కులం ఒక్కటే దొరకి సిగ్నల్ అదే అంటున్నా మీ దొరతనానికి కేసీఆర్ దొరతనానికి సంబంధం ఏంటి చెప్పాలి అదే చెప్తున్నా శ్రీనివాసరెడ్డి దొర కాదు శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చిన ఖమ్మానికి వచ్చిన శ్రీనివాసరెడ్డి లోకి స్వతంత్రంగా ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేంత ఫ్రీడమ్ ఉంటుంది అర్ధరాత్రి వచ్చి తలుపు దట్టినా నేనున్నా అన్నా అని ఒక భరోసా ఇచ్చే వ్యక్తి మీలాగా కేసీఆర్ గారు కూడా ఉండాలనుకుంటున్నారా ప్రజలు అది కోరుకుంటారు ఎవరైతే ప్రజలను కలవరో కులం కాదు కమ్మనో రెడ్డినో వెలమనో కులముతో దొరతనం రాదు మనం నడుచుకునే ప్రవర్తన బట్టి దొరనంటారు ఈ ప్ర ఈ ధోరణి దృష్టిలో పెట్టుకోను కానీ సారీ కులంతో కాదు నేను అన్నది దొరతనంతో పోల్చాను ఓకే జూపెల్లి ఈ మూలకు ఉంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా ఆ మూలకు ఉంటారు మీరు ఇద్దరు కలిశారు రాజకీయంగా కానీ గతంలో కానీ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య అసలు సంబంధాలు పరిచయాలు కానీ ఎక్కువగా లేవు కానీ ఇద్దరు కలిశారు ఒక కమాండ్ ప్యాకేజ్ ఏమైనా మాట్లాడుతున్నారా ఇద్దరు కలిసి ఏమైనా అంటే డబ్బులు కంటారా లేదు ఏదైనా పార్టీకి సంబంధించిన టికెట్ల విషయంలో కానీ లేదా ఉమ్మడి శత్రువు కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఏదైనా ప్యాకేజ్ మాట్లాడుకున్నారా ఒకటి ఈ మూల ఆ మూలే కాదు అటు మూల ఇటు మూల కూడా తొందరలో కలుస్తారు చాలా మూల అన్ని మూలలకి చక్రమైతే తిరుగుద్ది తిరుగుతుందనే ఆందోళనతో తిరుగుతుందనే భయంతోనే ఎప్పుడైతే జనవరి ఒకటి నుంచి నా స్వరాన్ని పెంచానో సుమారు వంద రోజులు గడిచిన తర్వాత ఓహో శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయాలి జూపల్లిని సస్పెండ్ చేయాలి అనే ఆలోచన వంద రోజుల తర్వాత మీకు వచ్చిందంటే దాని సిగ్నలే మా ఇద్దరు కలకి కాదు భవిష్యత్తులో కలయిపోయే అనేక మంది కలయికనే ఇండికేషన్ మీ ద్వారా యావత్ తెలంగాణ బిడ్డలు గ్రహించారు అసలు జూపల్లి గారు ఏం ఆశించి మీ దగ్గరకు వచ్చారు మీరేం పిలిచారు ఒకరినొకరు ఆశించుకోవటం కాదు ఎక్కడైతే ఎవరి దగ్గరతోనైతే ఎవరితోనైతే ఇబ్బంది కలిగిందో ఎవరైతే మనిషిని మనిషిలాగా చూడలేదో ఎవరితోనైతే కామన్గా మేము అందరం నష్టపోయామో నష్టపోయిన ప్రతి వాళ్ళం ఒకే ఫ్లాట్ పేరు ఒకే ఫ్లాట్ఫార్మ్ మీదకి రావడం అనేది మా ఏజెండా దాంట్లో ఆ ఏజెండాలో భాగంగా మొన్న కలుసుకున్నాం మీరు బేసిక్గా కాంట్రాక్టర్ రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదిరించడం వల్ల మీకు అనేక ఇబ్బందులు రావచ్చు మీరు ఇప్పుడు ఎక్కడైతే కాంట్రాక్టులు కొనసాగుతున్నాయో వాటి బిల్లులకు సంబంధించి కూడా ఆపవచ్చు ఇవన్నీ తెలిసి కూడా మీరు బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు కేసీఆర్ మీద ఎందుకు ధిక్కార స్వరం అనిపిస్తున్నారు ఆర్థికంగా నష్టపోయినా పర్లేదు ఆత్మాభిమానమే కావాలనుకుంటున్నారా వంద కొందాతం ఆల్రెడీ బిల్లులు ఎప్పుడు ఆపారని ఇందాక మీరే అన్నారు మీరు చెప్పాలి శాతం ఆపారు ఆపలేదని అంటే అది నాకు నేనేదో అనుకున్నట్టు ఆపారు కాబట్టి ఇంకా నేను సార్ 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 అనాల్సిన అవసరం ఉంది కానీ నేను అట్లా అనలే అట్లా అనలే నా ఆపుతారని తెలుసు ఇంకా ఇబ్బందులు పెడతారని తెలుసు ఇంకా పెడతారని తెలుసు మీరు ఇబ్బందులు పెట్టినా కొందగా నిజాలన్నీ బయటకు వస్తాయి మీరు ఇబ్బందులు టైట్ చేసినా కొందుగా ఒక్కొక్క పేజీ తిరగేయటం జరుగుతుంది ఎందుకు మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు మీరు టీఆర్ఎస్కు దూరం కావాలనుకున్నారు మీ ఇంకా రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ ఖమ్మం జిల్లా ప్రజలకు మీ భాషలో సేవ చేయాలనుకుంటున్నారు వాళ్ళతో మమేకం కావాలనుకుంటున్నారు ఏ పార్టీలో చేరుతారు ఏ పార్టీలో చేరడనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకున్నారు ఇంకా ఇంకా చౌరస్తాలో నిలబడి ఎందుకు చూస్తున్నారు నిస్సహాయ స్థితిలో ఉన్నాను ఎందుకు అనుకోవాలి మీరు ఎందుకు చెప్పడం లేదు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు అని అనుకోవచ్చు కదా ఎట్లా పావులు అంటే బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవాలి అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు తొమ్మిదో ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి గారు వచ్చాడు పదో ఆత్మీయ సమ్మేళనానికి మీరు చూస్తారు చెప్పండి ఎవరు చెప్తాను టైం వచ్చినప్పుడు చెప్తాను వేదిక మీద మీకు చూపిస్తాను కదా అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగిస్తారు పక్కా సస్పెన్షన్ ఉంటుంది నేను అనేది ఏంటి నిస్సాయస్థితిలో శ్రీనివాసరెడ్డి ఉండి ఉంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేవాడు అంటే మిమ్మల్ని కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అప్రోచ్ అవుతున్నారా మా అసలు జాతీయ పార్టీలో చేరే ఆలోచన ఉందా లేదా శ్రీనివాసరెడ్డి గారికి ఒక విషయం చెప్తాను అనేక వేదికల మీద చెప్పాను మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉండే ముఖ్య నాయకులు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నమాట వాస్తవం అది నేను జనవరి ఫస్ట్ నుంచి కూడా కాదు నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే నాకు చెబితే ఇదే కేటీఆర్ గారు వన్ టూ వన్ నేను కూర్చున్నప్పుడు ఇట్లా అందరూ టచ్లో ఉన్నారని మాకు తెలుస్తుంది అంటే నిజమే చెప్పాను నేనేం అబద్ధం చెప్పలే ఉన్నమాట వాస్తవం అని చెప్పాను ఇప్పుడు కూడా మీతో చెప్పేది నాతో లేరు అని చెప్పను రెండు పార్టీల వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు నేనేదో నెగోషియేషన్ చేయటానికి కారణం ఏదో డబ్బిస్తారా ఇంకోటిస్తారా ఇంకోటిస్తారా నాకు ఏం అన్నది కాదు నా ఏజెండా నన్ను నమ్ముకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా లక్షలాది గుండెల ఏజెండా ఒకటే కేసీఆర్ గారిని గద్దె దించడం గద్దె దించే పార్టీ ఎవరైతే ఉంటారో గద్దె దించడానికి ఎవరికైతే శక్తి సరిపోతుందో అటువంటి పార్టీతో శ్రీనివాసరెడ్డి గారు దట్ట కనీసం చెప్తారా రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారా జాతీయ పార్టీల్లో మీరు పేరు చెప్పకపోయినా ఈ రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారా లేదు మరీ పుస్తకం ఒక్కసారి తెచ్చేసి మీకు చూపించేస్తే కష్టము టైం వచ్చినప్పుడు నేనే చెప్తానన్నా తప్పకుండా చెప్తాను ప్రజల్లో పోకుండా ఏమైతుంది రెడ్డి గారు కనీసం మీరు రెండు పార్టీలో చేరుతారా చెప్పకపోయినా మీరు సొంతంగా ఒక పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా డెఫినెట్గా నేను అనేది రెండు పార్టీలా సొంత పార్టీ అనేది వివిధ కోణాల్లో చాలా డెప్త్గా విశ్లేషణ అయితే జరుగుతుంది ఈ విశ్లేషణ సారాంశం ఒక్కటే అది ఒక్కటైతే చెప్పగలుగుతాను ఇప్పుడు ఈ విశ్లేషణ సారాంశం ఏంటంటే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని గద్దె దించడమే మా విశ్లేషణ సారాంశం దీనికోసం రెడ్డి నాలుగు మెట్లు కాదు తొమ్మిది మెట్లు కిందికి పోయాయన ఆ గోల్ని తీర్చడానికి వంచన లేకుండా నేను నా టీము పనిచేస్తాం ఎన్ని పార్టీలు మారుస్తారు ఇంకా నేను ఎన్ని పార్టీలు మార్చానని అనుకుంటున్నారు మీరు వైసీపీ బీఆర్ఎస్ ఇప్పుడు ఇంకొక పార్టీలో చేరాలి లేదా కొత్త పార్టీ పెట్టాలి సో ఇంకో పార్టీ చేరటమా కొత్త పార్టీ అనే అంశం ఇంకా రాలేదు కానీ నేను ఫస్ట్ వైసీపీలో గెలిచాను వైసీపీ తెలంగాణ పార్ తెలంగాణ రాష్ట్రంలో అప్ అయ్యే టైంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆహ్వానం మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారు అని నమ్మి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎస్ తదుపరి జరిగిన కార్యక్రమాలను నాకంటే మీకు ఎక్కువ తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వచ్చారా లేకుంటే వాళ్ళకి ఏంటి మీరు ఎలా అనుకున్నా ఒకటే ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో నన్ను కానీ నాతో పాటు ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ పార్టీ ఏ రకంగా చేస్తే మీరు అనుకున్నదే జరిగిందా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలనుకున్నారు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు గెంటి వేసేదాకా చూడాలి ఇది ప్రజలకు చెప్పాలనుకున్నారు అదే జరిగిందా మీరు అనుకున్నదే జరిగిందా వందకు వంద శాతం వందకు వంద శాతం నేను బయటికి రావాలని ఏ రోజు అనుకోవాలి వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వద్దు రావడానికి సిద్ధంగా అంటే బయటికి వాళ్ళు గెంటి వేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారా మీరు వ్యూహాత్మకంగా అంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఊహాత్ వ్యూహాత్మకంగా నేనేదో బయటికి పోవాలి అన్నదానికంటే కూడా వ్యూహాత్మకంగా వాళ్ళు బయటకు పంపాలని ప్లాన్ చేశారని అయితే నమ్ముతున్నారు మీరు కేటీఆర్ అంటే అత్యంత ప్రేమ కనబరుస్తారు కేసీఆర్ అంటే దేశం కనబరుస్తారు ఈ రెండింటికి ఏం తేడా ఉంది అసలు అంటే ఎవరికైనా ప్రేమ గౌరవం కొడతనంటే ఎవరికైనా భయం ఆందోళన సేమ్ కాంబినేషన్ అంటే తండ్రి కొడుకుల మధ్య కూడా చిచ్చు పెట్టాలనుకుంటున్నారా మీరు పార్టీ నుంచి వచ్చి ఒకళ్ళు సిచ్చు పెడితే సిచ్చు పెట్టే కుటుంబం కాదు అది నేను సిచ్చు పెడితే అంతకన్నా అది ఏదో ఫైర్ అయ్యేది అంతకంటే కేటీఆర్ మీకు మంచి ఏం చేశాడు కేసీఆర్ చెడు ఏం చేశాడు మంచి చేసిన దాన్ని మనం తప్పకుండా మంచి చేసిందనే చెప్పాలా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసిన దాన్ని కూడా అంతే మనం చెడు చేసిందని చెప్పక్కర్లేదు అది ప్రజలకు తెలుసు ఓకే వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆ రోజు కాంట్రాక్టర్ నుంచి ఏం ఆశించి వైఎస్ఆర్సి పార్టీలో చేరారు ఏం ఆశించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు మీకు వైఎస్ఆర్సీపీ చేరినప్పుడు న్యాయం జరిగిందా బీఆర్ఎస్లో ఆశించినంత జరగలేదని మళ్ళీ బయటకు వస్తున్నారా మీరు మీరు అడిగే క్వశ్చన్లో కాంట్రాక్టర్ నుంచి ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలే బీఆర్ఎస్ అడగటమే మిస్టేక్ అడుగుతున్నారు ఎస్ వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైండప్ అవుతుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రజలకు మంచి చేస్తుంది ప్రజలకి బాటలో వేస్తారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను అంతేగాని కాంట్రాక్టర్గా ఆశించి ఈ పార్టీలో కానీ ఆ పార్టీలో అనేది కరెక్ట్ కాదు ఏంటంటే ప్రజలకు ఏం మంచి చేయలేదు మీకు నచ్చినట్టు చేయలేదా పార్టీ పరంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంటే మీరు అసలు ప్రజలకు మంచే జరగలేదని చెప్తున్నారు ఓన్లీ ఖమ్మం జిల్లా ప్రజలకు మంచి జరగలేదనే కోపము ద్వేషము కేసీఆర్ మీద వ్యక్తిగత కక్ష ఇవన్నీ పెట్టుకొని పార్టీ నుంచి బయటకు వచ్చారా ఒక ముఖ్యమంత్రి మీద ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు వ్యక్తిగత కక్ష పెట్టుకున్నాడు అనే వరుడైతే కరెక్ట్ అని నేను అనుకో కానీ మీరు తొడగొట్టారు ఖమ్మం వేదికగా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ చేయని అని శవదం చేశారు ధైర్యంతో మీరు చెప్పారు ప్రజల ఆశిస్సులు ప్రజల దేవుళ్ళతో ప్రజల కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేట్ తా తాకనీయనని చెప్పిన మాట అది ముఖ్యమంత్రిని సవాల్ చేసినట్టు కాదా పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి సవాల్ చేసినట్టు ఆ పార్టీలో ఏమి లేను ఆ పార్టీ మోచేతి ఏమి తాగటం లేదు తప్పకుండా ప్రజల కోరికను మటుకు ప్రజలకు తెలియదు ఎవరైతే ఇవాళ అధికారంలో ఉన్నారో వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద శ్రీనివాసరెడ్డి గారు ఏ ధైర్యంతో ఏ ధైర్యంతో మీరు ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ అని చెప్పారు దీనికి ధైర్యం అక్కర్లా ప్రజలే నా ధైర్యం ప్రజల ఆశీస్సులే నా ధైర్యం రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలే నా ధైర్యం కానీ మీ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డబ్బు బలం ఉంది అహంకారం ఉంది అందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు ఒక్కరిని కూడా అసెంబ్లీకి టచ్ చేయని అని చెప్పారంటున్నారు దానికి ఏం మీరు ఆన్సర్ చేస్తారు శ్రీనివాస్ రెడ్డి ఒక చిన్న కాంట్రాక్టర్గానే ఇంత ఆర్థిక బలం ఉంది అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి వేలాది కోట్లు మీ దగ్గర వచ్చినాయి వివిధ సోర్స్ ద్వారా శ్రీనివాస్ రెడ్డి మీతో కంపేర్ చేస్తే నథింగ్ ఆర్థికంగా కానీ శ్రీనివాస్ రెడ్డి డబ్బును చూసి కాదు శ్రీనివాస్ రెడ్డి నమ్ముకుంది ప్రజల ప్రేమ అభిమానాలని చూసి ధైర్యంగా తొడగొట్టి చెప్పింది బీఆర్ఎస్ అభ్యర్థుల్ని రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలతో అసెంబ్లీ గేటు తాకనీయునని చెప్పింది ప్రజల దీవెనలతో ప్రజలను చూసి అన్నాడు తప్ప ధనం చూసి కాదు శ్రీనివాసరెడ్డి అందరూ కానీ మిమ్మల్ని అంటున్నారు రాజకీయ సమాధి చేస్తాం అసెంబ్లీ గేటు కాదు కదా ఖమ్మం జిల్లా కూడా దాటనీయమని బీఆర్ఎస్ నేతలు కూడా శబ్దం చేస్తున్నారు మీ జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ చిన్నప్పటి నుంచి నేను అసెంబ్లీ గేటు టచ్ చేస్తూనే ఉన్నా మళ్ళీ మళ్ళీ చేస్తా అని కూడా ఒక మాట మాట్లాడారు ఎస్ ప్రజాక్షేత్రంలో నేను చెప్పాను వారు అనటంలో తప్పలేదు డెఫినెట్గా ఈ ప్రజా తీర్పుకి ఎవరు కట్టుబడి ఉంటారు ఎవరు మాట నెగ్గిద్దో మీరు చూస్తారు ప్రధానమైన ఆరోపణ శ్రీనివాసరెడ్డి గారి మీద ఆశించినంత కాంట్రాక్టులు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీలో అందుకే ఆయనకు కోపం వచ్చింది అందుకనే ఆయన పార్టీ నుంచి వీడిపోతున్నాడనే ఒక విమర్శకు ఆరోపణకు మీరు ఆన్సర్ చేయాలి ఒకటి నన్ను కాంట్రాక్టర్గా ఈ బీఆర్ఎస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీయో చేయలేదు నేను కాంట్రాక్టర్గా ఒక రైతు కుటుంబం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే కాంట్రాక్టర్ అయ్యాను ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఎన్ని వర్కులు ఇచ్చారో అనేది వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది చర్చకు సిద్ధం నాకు వర్కులు ఇచ్చాము ఇచ్చాము అని చెప్తున్నారు ఇచ్చినది సిస్టమేటిక్గా పద్ధతిలో ఇచ్చారా అక్రమంగా ఇచ్చారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని వందల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చారండి ప్రజలకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులు పొంగులేటి రెడ్డి గారికి ఇచ్చారు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిందా టెండర్ లో బిడ్ చేసి తీసుకున్న ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు బిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎన్ని వందల కోట్ల కాంట్రాక్ట్లు వచ్చాయి నేను అనేది నాకు ఎన్ని వందల కోట్లు ఇచ్చారు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అన్నది డెఫినెట్ గా చెప్తాను అనేక వేదికలు మేము చెప్పాను టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబానికి సంబంధించిన సంస్థకి రెండు వేల తొమ్మిది వందల కోట్ల వర్కులు వచ్చినాయి ఈ వర్కులు నాకు చేయకుండా ఏం లేదు ఇంకా దాంట్లో నేను చేయాల్సిన వర్కే ఐదు వందల యాభై ఆరు వందల కోట్ల వరకు పెండింగ్ ఉంది ల్యాండ్ ఎక్విజేషన్ గడిచిన ఏడున్నర సంవత్సరాల క్రితం అయిన అగ్రిమెంటు ఈరోజు కూడా అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ కాక వర్క్ కంప్లీట్ చేయలేకపోయాం దీంట్లోనే నేను కంప్లైంట్ చేసిన వర్క్ బిల్స్ పెండింగ్ సుమారుగా ఏడు వందల కోట్లు ఉన్నాయి ఎస్ నేను ఇక్కడే అడుగుతున్నాను మీ బిల్స్ క్లియర్ చేయలేదని కూడా కోపం ఉంది తెలంగాణ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేతల మీద ఎస్ నేను అనేది క్లియర్ చేయకపోతే అయ్యా చేయండి అని అదంతా అయిపోయింది బతిలోవడం అయిపోయింది ధిక్కార స్వరం వినిపించడం అయిపోయింది తిరుగుబాటు చేయడం అయిపోయింది ఇప్పుడు పార్టీ నుంచి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు ఇచ్చారు ఎస్ ఎస్ కరెక్ట్ పాయింట్లోకి మీరు కూడా వచ్చారు ఏదైతే డబ్బులు వస్తాయని నేను బెదిరించి బయటకు వచ్చాను అయితే బయట ఉండి మౌనంగా ఏదో ఒకటో రెండో అందరి నాయకులు లాగా స్టేట్మెంట్లు ఇచ్చి మభావంగా ఉంటాను నేను అలా లేనే నేను అలా లేనే అందరి నాయకుల కంటే చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తున్నాను ఏది మీరు డబ్బులు నాకు వెనక్కిస్తారనో లేదు నా పేమెంట్ ఇస్తారనో లేకుంటే ఇయ్యకపోతే అయ్యో పాపం ఏమైపోతానో భయపడే మాగలే వెరీ క్లియర్ సో మీరు నన్ను అడగాల్సింది మీ డబ్బులు ఎలా తీసుకోవాలనుకుని మీరు ఈ పార్టీ నుంచి బయటకు వచ్చారని అడగాల్సి వచ్చింది ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సంబంధించి కమిషన్లు తీసుకుంటుంది ఆ కమిషన్ల మీద ఆధారపడి ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అని చెప్తున్నారు మీరు రెండు వేల కోట్ల కాంట్రాక్టర్లు తీసుకున్నారు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రభుత్వం సో సందర్భము సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారు మాట్లాడిన దాన్ని బట్టి లిస్ట్ అంతా ఓపెన్ చేస్తాను ఇంకా జాబితా ఉందా పక్కా ఉంది మీరైతే ఇవాళ ఇప్పటివరకు డబ్బులు టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను నేను ఇచ్చానా ఇస్తే ఎవరికి ఇచ్చాను ఎవరి ద్వారా ఇచ్చాను ఎవరు ఎంత ఇచ్చారో కూడా చెప్తాను ఎస్ మీరు కాంట్రాక్ట్ల వ్యవహారం వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను తెలంగాణ ప్రభుత్వం నుంచే కాకుండా వైసీపీకి ఇంకా మీకు సంబంధాలు కొనసాగుతున్నాయి ఆంధ్రాలో మీకు ఇటీవలనే మూడు వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది అని కూడా చెప్తున్నారు మీకు ప్రధానంగా బేసికల్గా నా కుటుంబానికి సంబంధించిన సంస్థ కాంట్రాక్ట్ సంస్థ టెండర్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఏంటి కర్ణాటకలో వచ్చినాయి ఛత్తీస్గఢ్లో వచ్చినాయి మహారాష్ట్రలో వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నా రాజకీయ గురువు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పార్టీలో ఉన్నా నేనే పార్టీలో ఉన్నా వై టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉన్నాను ఎప్పుడు దాంట్లో సీక్రెట్ ఏం లేదే అంటే మీ వెనక ఆయనే ఉన్నారా జగన్ సీఎం అంటే వెనకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రచన వెనుక మీరు తీసుకున్న స్టెప్స్ వెనుక తెలంగాణలో మీరు యాక్ట్ చేస్తున్న వ్యవహారం వెనుక ఆంధ్ర సీఎం జగన్ ఉన్నారని అనుకుంటున్నారు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో నేను రాను అని చెప్పిన చెప్పబట్టే నేను ఆడ ఆనాడు వైసీపీ నుంచి మనసు మార్చుకుని మళ్ళీ మనసు మార్చుకునే అవకాశం ఉంది మారిన పరిణామ క్రమంలో వైసీపీని లేదా తన మనుషులని బిల్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంత తొందరగా మనసు మార్చుకునే మనిషి అని అయితే నేను అనుకోను తెలంగాణలో తన ఇంట్రెస్ట్ రాజకీయంగా ఏమీ లేదని అయితే అనుకుంటాను మీకు టికెట్ ఇవ్వలేదని మీకు రాజ్యసభ ఇవ్వలేదని మీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఆ కోపంతోనే బయటకు వచ్చారని కూడా అంటున్నారు ఒకటి నాకు ఇవ్వలేదనేది నగ్న సత్యం నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళకు కూడా ఏ పొజిషన్ ఇయ్యలేదన్నది రెండవది నేనేమి టీఆర్ఎస్ పార్టీలో ఎంపీ గెలిసి వారి దయాదాక్షిణలతో పార్లమెంటు సభ్యుడేం కాలే ఒక పార్టీలో గెలిసి మీ మీద నమ్మి మీ పార్టీలోకి వస్తే రాజకీయంగా నన్ను తడిబట్టతో గొంతు కోసిన మాట వాస్తవం సో ఇయన దాన్ని లేదని చెప్పిన దానికే మీరంతా ఉలిక్కిపడితే ఈయనోడికి బాధ ఇంకెంత ఉంటుంది వాడి టీంకి ఎంత ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆత్మగౌరవం ఎక్కువ అందుకే అవమానాలు భరించలేకపోయారా మీరు పార్టీలో చేరినంత కాలం నుంచి అవమానాల కంటే కూడా మనిషిని మనిషిలాగా చూడపోవడం అనేది చాలా బాధ మీరు పదవులకు మీరు పదవులకు మీరు పదవులు పదవులు అనేది ఎప్పుడూ ఎవరికి అందరికీ ఇవ్వలేరు పదవులు ఒక్కటే ముఖ్యం కాదు పదవులతో కంటే కూడా మనిషి గౌరవం ఆత్మగౌరవం ముఖ్యం మీ మనసు ఎక్కడ నొచ్చుకున్న అంశం కేసీఆర్ దగ్గర నొచ్చుకుందా కేటీఆర్ దగ్గర నొచ్చుకుందా ప్రగతి భవన్లో నొచ్చుకుందా లేదా ఖమ్మం జిల్లాలో నొచ్చుకుందా ఖమ్మం జిల్లాలో నొచ్చుకొని ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేయవచ్చు కానీ ఎక్కడైతే ఎవరైతే తండ్రిలా తండ్రి అని భావించిన నేను ఆ వ్యక్తే తండ్రిలాగా కాకుండా ఒక శత్రువులాగా చూస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా అయింది ఆ పార్టీ రెండేళ్ల నుంచి శ్రీనివాసరెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కేసీఆర్ అని చెప్తున్నారు నిజమేనా అది రెండేళ్ళు కాదు నాలుగేళ్ల నుంచి రెండేళ్ళు మీకు మీకున్న ఇన్ఫర్మేషన్ తక్కువ నాలుగేళ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికలైన దగ్గర నుంచి అనేక సార్లు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి తెలంగాణ ఏదైతే ఖమ్మం జిల్లాలో ఓడిపోవటానికి రీజన్స్ ఏంటి కారణాలేంటి మీరు అడగనన్న అడగాలి అట్లీస్ట్ నేను చెబుతున్నట్టు ఎన్న ఇనాలి ఇనే ఓపెక్ కానీ ఇనే వినాలి అనే ఆలోచన కానీ మీకు లేకపోవటం మా దురదృష్టం ఎందుకు అంటే మిమ్మల్ని పార్టీ బలోపేతం చేయడానికే మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారు వైసీపీ నుంచి బీఆర్ఎస్లోకి చేసుకోవాలి ఖమ్మం జిల్లా నేతలు చెప్పుడు మాటలు విని ఆయన తప్పుదారి పట్టాడా లేదా మీరు ఒక ఆత్మాభిమానం గల నేత మీరు ఎదిగితే ఆయనకేమీ ముఖ్యమంత్రి స్థాయిలో ఇబ్బంది అయ్యేదేం లేదు ఎందుకు ఆయన మిమ్మల్ని పక్కకు పెట్టారు మీకేమనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఒకటండి ముందొచ్చి ఎవరు చెబితే వాళ్ళ వింటే ఇంటి పెద్ద ఆ ఇల్లు ఏ రకంగా నడుస్తుంది అనేది మనకు తెలియదు కాదు రెండవది సమస్య వచ్చినప్పుడు నాయకుల మధ్య గ్యాప్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు కూర్చోబెట్టి ఏ రోజన్నా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు మీరు కూర్చోబెట్టి చర్చించారా సమస్య వచ్చినప్పుడు కనీసం సూచనలు ఇచ్చారా లేదు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ తారుమారు ఫలితాలకి కారణం ఏంటని విశ్లేషించారా చెట్ట నిన్న మొన్న నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాము లేకుంటే రిమూవ్ చేశాము అనేటప్పుడు ఒక సోకాజ్ నోటీస్ అయిన ఇచ్చారా మీరు నేను పార్టీలో ఉన్నానని మీరు అనుకుంటే ఇంత ఇంతగా మీరు పంపించినందుకు నేను బాధపడట్లే మీరు పంపించిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నాను మీరు ఒకవైపు ఆత్మీయ సమ్మేళనాలని మీరు పెద్ద ఎత్తున తిరిగారు ఖమ్మం జిల్లాలో ఒకవైపు పార్టీ నుంచి బయటకు వద్దామని డిసైడ్ చేసుకున్న తర్వాత ఖమ్మం జిల్లాలో మీరు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీటింగ్ పెట్టారు ఖమ్మం జిల్లాలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారంటూ ప్రకటించారు మీరు కొత్త పార్టీ పెడతారా లేదా వేరే పార్టీలో చేరితే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అభ్యర్థులను ప్రకటించాలే శ్రీనివాసరెడ్డి గారు కాదు ఏ ధైర్యంతో అభ్యర్థులను ప్రకటిస్తారు అంటే కొత్త పార్టీ పెడుతుంటే మీకు అధికారం ఉంటుంది క్లారిటీ ఇవ్వాలి అభ్యర్థుల్ని ఏ ధీమాతో ప్రకటిస్తున్నారు ఖమ్మం జిల్లాలో తప్పకుండా ఇంకా నీకు మీకు కొత్త పార్టీ అయినా పార్టీ ఏది మీకు పార్టీకి అభ్యర్థులకి టికెట్ వస్తుందా రాదా అనేది కొద్ది రోజుల్లో మీకు కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు చాలా మంది అభ్యర్థులు చేయలేదు అనటంలే గా కొన్ని రెండు చోట్ల వీళ్ళే అభ్యర్థులు అని చెప్పాను కొన్ని చోట్ల వీళ్ళే ఇన్ఛార్జీలు అని చెప్పాను చెప్పిన వాళ్ళలో ఒక్క మాట కూడా నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు ఆ ధైర్యము ప్రజల దీవెనలో నాకున్నాయనే నమ్మకమే నేను ప్రకటించడానికి రెండు ప్రధాన పార్టీలు తెలంగాణలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకటి బీజేపీ ఉంది ఈ రెండు పార్టీలకు శ్రీనివాసరెడ్డి గారు బేరం పెట్టారా ఎవరు పది సీట్లు ఇస్తే వాళ్ళ పార్టీలో చేరుతామని చెప్పారా అదే ధైర్యం మీకు ఒకటి పది సీట్లు ఇస్తారా తొమ్మిది ఇస్తారా పన్నెండు ఇస్తారా అక్కడ ఇస్తారా కాదు ఫస్ట్ తెలంగాణ బిడ్డ ఏం కోరుకుంటాడంటే ఆత్మాభిమానంతో పాటుగా గౌరవం ఉన్నదా లేదా అని చూస్తాడు ఇక సీట్ల విషయానికి వచ్చేటప్పుడు తప్పకుండా ఒక స్టెప్లో నేనాటి డ్రాప్ కావచ్చు ఒక స్టెప్లో వాళ్ళు డ్రాప్ కావచ్చు ఓవరాల్గా అయితే టీమ్ అయితే మ్యాచ్లో అయితే ఆడతారు అందరూ మీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు మొన్న ఒకవైపు ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్నారు ఇంకొక వైపు రావణాసురం నుంచి రాముడి సన్నిధికి వచ్చానని మాట్లాడారు ఈ రెండు అంశాలు చూస్తుంటే ఒకవైపు బీజేపీకి హోప్ కల్పించారు ఇటు కాంగ్రెస్కి హోప్ కల్పించారు ఎట్లా చూడాలి నేను ఏ జాతీయ పార్టీలో చేరతాను అన్న అంశం కంటే కూడా ప్రధానమైంది రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి ఏంటని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు విశ్లేషణ చేయకుండా మాలాంటి కొంతమంది మీద నిందల మోపడం కరెక్ట్ కాదు స్వతహాగా ఇది కమ్యూనిస్టు కాంగ్రెస్ వర్సెస్ ఉన్న జిల్లా ఇది ఆనాడు కమ్యూనిస్టులతో పాటు తెలుగుదేశం పొత్తుతో వెళ్ళిన ఎన్నికలవి దాని ఫలితం తెలంగాణలో ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్ట్ కనపడ్డది ఆ విశ్లేషణలో ఆ క్వశ్చన్కి దాని ఆన్సర్ చెప్పాను రెండవది ఏదైతే రావణాసురుడి కమంద హస్తాల నుంచి శ్రీరాముడు భద్రాచలం రాముడు సన్నిధికి అన్నది సందర్భం ఈ ఏదైతే దొరల గడి నుంచి సంఖ్యల నుంచి తెంచుకొని ఆ భగవంతుడి సన్నిధికి చేరానన్న సందర్భమే తప్ప అది బీజేపీ అనో ఇది కాంగ్రెస్ అనో కానే కాదు మీరు బీసీ నేత కాదు మీరు దొరే ఆయన దొరే అని మీరు అంటున్నారు పెద్ద తేడా ఉంది ఆ దొర గడికి ఈ దొర గడికి పెద్ద తేడా ఏంటి అంటే కులం ఒక్కటే దొరకి సిగ్నల్ అదే అంటున్నా మీ దొరతనానికి కేసీఆర్ దొరతనానికి సంబంధం ఏంటి చెప్పాలి అదే శ్రీనివాసరెడ్డి దొర కాదు శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చినా ఖమ్మానికి వచ్చినా శ్రీనివాసరెడ్డి బెడ్రూమ్లోకి స్వతంత్రంగా ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేంత ఫ్రీడమ్ ఉంటుంది అర్ధరాత్రి వచ్చి తలుపు దట్టినా నేనున్నా అని ఒక భరోసా ఇచ్చే వ్యక్తి మీలాగా కేసీఆర్ గారు కూడా ఉండాలనుకుంటున్నారా ఎస్ ప్రజలు అది కోరుకుంటారు ఎవరైతే ప్రజలను కలవరో కులం కాదు కమ్మనో రెడ్డినో వెలమనో కులముతో దొరతనం రాదు మనం నడుచుకునే ప్రవర్తన బట్టి దొరనంటారు ఈ ప్ర ఈ దొరణ అన్నది నేను కులంతో దృష్టిలో పెట్టుకోను కానీ సారీ నేను అన్నది వారు నడవడికనే దొరతనంతో పోల్చాను ఓకే జూపెల్లి ఈ మూలకుంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా ఆ మూలకు ఉంటారు మీరు ఇద్దరు కలిశారు రాజకీయంగా కానీ గతంలో కానీ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య అసలు సంబంధాలు పరిచయాలు కానీ ఎక్కువగా లేవు కానీ ఇద్దరు కలిశారు ఒక కమాండ్ ప్యాకేజ్ ఏమైనా మాట్లాడుతున్నారా ఇద్దరు కలిసి ఏమైనా అంటే డబ్బులు కంటారా లేదు ఏదైనా పార్టీకి సంబంధించిన టికెట్ల విషయంలో కానీ లేదా ఉమ్మడి శత్రువు కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఏదైనా ప్యాకేజ్ మాట్లాడుకున్నారా ఒకటి ఈ మూల ఆ మూలే కాదు అటు మూల ఇటు మూల కూడా తొందరలో కలుస్తారు ఇంకేమూలలున్నాయో చాలా మూలలున్నాయి అన్ని మూలలకి చక్రమైతే తిరుగుద్ది తిరుగుతుందనే ఆందోళనతో తిరుగుతుందనే భయంతోనే ఎప్పుడైతే జనవరి ఒకటి నుంచి నా స్వరాన్ని పెంచానో సుమారు వంద రోజులు గడిచిన తర్వాత ఓహో శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయాలి జూపల్లిని సస్పెండ్ చేయాలి అనే ఆలోచన వంద రోజుల తర్వాత మీకు వచ్చిందంటే దాని సిగ్నలే మా ఇద్దరు కలక కాదు భవిష్యత్తులో కలయిపోయే అనేక మంది కలయికనే ఇండికేషన్ మీ ద్వారా యావత్ తెలంగాణ బిడ్డలు గ్రహించారు అసలు జూపల్లి గారు ఏం ఆశించి మీ దగ్గరకు వచ్చారు మీరేం పిలిచారు ఒకరినొకరు ఆశించుకోవటం కాదు ఎక్కడైతే ఎవరి దగ్గరతోనైతే ఎవరితోనైతే ఇబ్బంది కలిగిందో ఎవరైతే మనిషిని మనిషిలాగా చూడలేదో ఎవరితోనైతే కామన్గా మేము అందరం నష్టపోయామో నష్టపోయిన ప్రతి వాళ్ళం ఒకే ఫ్లాట్ పేరం ఒకే ఫ్లాట్ఫార్మ్ మీదకి రావటం అనేది మా ఏజెండా దాంట్లో ఆ ఏజెండాలో భాగంగా మనం కలుసుకున్నాం మీరు బేసిక్గా కాంట్రాక్టర్ రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదిరించడం వల్ల మీకు అనేక ఇబ్బందులు రావచ్చు మీరు ఇప్పుడు ఎక్కడైతే కాంట్రాక్టులు కొనసాగుతున్నాయో వాటి బిల్లులకు సంబంధించి కూడా ఆపవచ్చు ఇవన్నీ తెలిసి కూడా మీరు బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు కేసీఆర్ మీద ఎందుకు ధిక్కార స్వరం అనిపిస్తున్నారు ఆర్థికంగా నష్టపోయినా పర్లేదు ఆత్మాభిమానమే కావాలనుకుంటున్నారా వంద కొందాతం ఆల్రెడీ బిల్లులు ఎప్పుడు ఆపారని ఇందాక మీరే అన్నారు మీరు చెప్పాలి వంద శాతం ఆపారు ఆపలేదని అంటే అది నాకు నేనేదో అనుకున్నట్టు ఆపారు కాబట్టి ఇంక నేను సార్ 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 అనాల్సిన అవసరం ఉంది కానీ నేను అట్లా అనలే అట్లా అనలే నా ఆపుతారని తెలుసు ఇంకా ఇబ్బందులు పెడతారని తెలుసు ఇంకా పెడతారని తెలుసు మీరు ఇబ్బందులు పెట్టినా కొందగా నిజాలన్నీ బయటకు వస్తాయి మీరు ఇబ్బందులు టైట్ చేసినా కొందుగా ఒక్కొక్క పేజీ తిరగేయడం జరుగుతుంది ఎందుకు మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు మీరు టీఆర్ఎస్కు దూరం కావాలనుకున్నారు మీ ఇంకా రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ ఖమ్మం జిల్లా ప్రజలకు మీ భాషలో సేవ చేయాలనుకుంటున్నారు వాళ్ళతో మమేకం కావాలనుకుంటున్నారు ఏ పార్టీలో చేరుతారు ఏ పార్టీలో చేరనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకున్నారు ఇంకా ఇంకా చౌరస్తాలో నిలబడి ఎందుకు చూస్తున్నారు నిస్సహాయ స్థితిలో ఉన్నాను ఎందుకు మీరు ఎందుకు చెప్పడం లేదు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాడు అని అనుకోవచ్చు కదా ఎట్లా పావులు అంటే బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవడానికి అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు తొమ్మిదో ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి గారు వచ్చాడు పదో ఆత్మీయ సమ్మేళనానికి మీరు చూస్తారు చెప్పండి ఎవరు చెప్తాను టైం వచ్చినప్పుడు చెప్తాను వేదిక మీదనే మీకు చూపిస్తాను కదా అప్పటి వరకు సస్పెన్షన్ కొనసాగిస్తారు పక్కా సస్పెన్షన్ ఉంటుంది నేను అనేది ఏంటి నిస్సాయ స్థితిలో శ్రీనివాసరెడ్డి ఉండి ఉంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేవాడు అంటే మిమ్మల్ని కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అప్రోచ్ అవుతున్నారా మా అసలు జాతీయ పార్టీలో చేరే ఆలోచన ఉందా లేదా శ్రీనివాసరెడ్డి గారికి ఒక విషయం చెప్తాను అనేక వేదికల మీద చెప్పాను మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉండే ముఖ్య నాయకులు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నమాట వాస్తవం అది నేను జనవరి ఫస్ట్ నుంచి కూడా కాదు నేను టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే నాకు చెబితే ఇదే కేటీఆర్ గారు వన్ టు వన్ నేను కూర్చున్నప్పుడు ఇట్లా అందరూ టచ్లో ఉన్నారని మాకు తెలుస్తుంది అంటే నిజమే చెప్పాను నేనేం అబద్ధం చెప్పలే ఉన్నమాట వాస్తవం అని చెప్పాను ఇప్పుడు కూడా మీతో చెప్పేది నాతో లేరు అని చెప్పను రెండు పార్టీల వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు నేనేదో నెగోషియేషన్ చేయటానికి కారణం ఏదో డబ్బు ఇస్తారా ఇంకోటిస్తారా ఇంకోటిస్తారా నాకు ఏం అన్నది కాదు నా ఏజెండా నన్ను నమ్ముకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా లక్షలాది గుండెల ఏజెండా ఒకటే కేసీఆర్ గారిని గద్దె దించటం గద్దె దించే పార్టీ ఎవరైతే ఉంటారో గద్దె దించడానికి ఎవరికైతే శక్తి సరిపోతుందో అటువంటి పార్టీతో శ్రీనివాసరెడ్డి గారు దట్ట కనీసం చెప్తారా రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారా జాతీయ పార్టీల్లో మీరు పేరు చెప్పకపోయినా ఈ రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారా లేదా మరీ పుస్తకం ఒకసారి తెరిచేసి మీకు చూపించేస్తే కష్టము టైం వచ్చినప్పుడు నేనే అన్నా తప్పకుండా చెప్తాను మీరు మీకు మీకు చెప్పకుండా ప్రజల్లో పోకుండా ఏమైతుంది గారు కనీసం మీరు రెండు పార్టీలో చేరతారా చెప్పకపోయినా మీరు సొంతంగా ఒక పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా డెఫినెట్గా నేను అనేది రెండు పార్టీలా సొంత పార్టీ అనేది వివిధ కోణాల్లో చాలా డెప్త్గా విశ్లేషణ అయితే జరుగుతుంది ఈ విశ్లేషణ సారాంశం ఒక్కటే అది ఒక్కటైతే చెప్పగలుగుతాను ఇప్పుడు ఈ విశ్లేషణ సారాంశం ఏంటంటే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని గద్దె దించడమే మా విశ్లేషణ సారాంశం దీనికోసం రెడ్డి నాలుగు మెట్లు కాదు తొమ్మిది మెట్లు కిందికి పోయాయనా ఆ గోలును తీర్చడానికి శక్తి వంచన లేకుండా నేను నా టీము పనిచేస్తాం ఎన్ని పార్టీలు మారుస్తారు ఇంకా నేను ఎన్ని పార్టీలు మార్చానని అనుకుంటున్నారు మీరు వైసీపీ బీఆర్ఎస్ ఇప్పుడు ఇంకొక పార్టీలో చేరాలి లేదా కొత్త పార్టీ పెట్టాలి సో ఇంకో పార్టీ చేరటమా కొత్త పార్టీ అనే అంశం ఇంకా రాలేదు కానీ నేను ఫస్ట్ వైసీపీలో గెలిచాను వైసీపీ తెలంగాణ పార్ తెలంగాణ రాష్ట్రంలో అయ్యే టైంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆహ్వానం మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారు అని నమ్మి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఎస్ తదుపరి జరిగిన కార్యక్రమాలను నాకంటే మీకేక్కువ తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వచ్చారా లేకుంటే వాళ్ళకి గెంటేశారా మీరు ఎలా అనుకున్నా ఒకటే ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో నన్ను కానీ నాతో పాటు ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ పార్టీ ఏ రకంగా చేస్తుంది మీరు అనుకున్నదే జరిగిందా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలనుకున్నారు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు గెంటి వేసేదాకా చూడాలి ఇది ప్రజలకు చెప్పాలనుకున్నారు అదే జరిగిందా మీరు అనుకున్నదే జరిగిందా వందకు వంద శాతం వందకు వంద శాతం నేను బయటికి రావాలని ఏ రోజు అనుకోవాలి వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వద్దు రావడానికి సిద్ధం అంటే బయటికి వాళ్ళు గెంటి వేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారా మీరు వ్యూహాత్మకంగా అంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఊహాత్ వ్యూహాత్మకంగా నేనేదో బయటికి పోవాలి అన్నదానికంటే కూడా వ్యూహాత్మకంగా వాళ్ళు బయటకు పంపాలని ప్లాన్ చేశారని అయితే నమ్ముతున్నారు మీరు కేటీఆర్ అంటే అత్యంత ప్రేమ కనబరుస్తారు కేసీఆర్ అంటే దేశం కనబరుస్తారు ఈ రెండింటికి ఏం తేడా ఉంది అసలు పెడతానంటే ఎవరికైనా ప్రేమ గౌరవం కొడతనంటే ఎవరికైనా భయం ఆందోళన సేమ్ కాంబినేషన్ అంటే తండ్రి కొడుకుల మధ్య కూడా చిచ్చు పెట్టాలనుకుంటున్నారా మీరు పార్టీ నుంచి బయటకొచ్చి ఒకళ్ళు చిచ్చు పెడితే చిచ్చు పెట్టే కుటుంబం కాదు అది నేను చిచ్చు పెడితే అంతకన్నా అది ఏదో ఫైర్ అయ్యేది అంతకంటే కేటీఆర్ మీకు మంచి ఏం చేశాడు కేసీఆర్ చెడు ఏం చేశాడు మంచి చేసిన దాన్ని మనం తప్పకుండా మంచి చేసిందనే చెప్పాలా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసిన దాన్ని కూడా అంతే మనం చెడు చేసిందని చెప్పక్కర్లేదు అది ప్రజలకు తెలుసు ఓకే వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆ రోజు కాంట్రాక్టర్ నుంచి ఏం ఆశించి వైఎస్ఆర్సీ పార్టీలో చేరారు ఏం ఆశించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు మీకు వైఎస్ఆర్సీపీ చేరినప్పుడు న్యాయం జరిగిందా బీఆర్ఎస్లో ఆశించినంత జరగలేదని మళ్ళీ బయటకు వస్తున్నారా మీరు మీరు అడిగే క్వశ్చన్లో కాంట్రాక్టర్ నుంచి ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలే బీఆర్ఎస్ అడుగుతున్నారు ఎస్ వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైండప్ అవుతుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రజలకు మంచి చేస్తుంది ప్రజలకి బంగారుబాటలో వేస్తారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను అంతేగాని కాంట్రాక్టర్ ఆశించి ఈ పార్టీలో కానీ ఆ పార్టీలో అనేది కరెక్ట్గా ఏంటంటే ప్రజలకు ఏం మంచి చేయలేదు మీకు నచ్చినట్టు చేయలేదా పార్టీ పరంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే మీరు అసలు ప్రజలకు మంచే జరగలేదని చెప్తున్నారు ఓన్లీ ఖమ్మం జిల్లా ప్రజలకు మంచి జరగలేదనే కోపము ద్వేషము కేసీఆర్ మీద వ్యక్తిగత కక్ష ఇవన్నీ పెట్టుకొని పార్టీ నుంచి బయటకు వచ్చారా ఒక ముఖ్యమంత్రి మీద ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు వ్యక్తిగత కక్ష పెట్టుకున్నాడు అనే వరుడైతే కరెక్ట్ అని నేను అనుకో కానీ మీరు తొడగొట్టారు ఖమ్మం వేదికగా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ అయ్యని అని శవదం చేశారు ధైర్యంతో మీరు ప్రజల ఆశీస్సులు ప్రజల దీవెనలతో ప్రజల కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని బిఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేట్ తా అని చెప్పిన మాట అది ముఖ్యమంత్రిని సవాల్ చేసినట్టు కదా పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని సవాల్ చేసినట్టు ఆ పార్టీలో ఏమీ లేను ఆ పార్టీ మోచేతి ఏమి తాగటం లేదు తప్పకుండా ప్రజల కోరికను మటుకు ప్రజలకు తెలియదు ఎవరైతే ఇవాళ అధికారంలో ఉన్నారో వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద శ్రీనివాసరెడ్డి గారు ఏ ధైర్యంతో ఏ ధైర్యంతో మీరు ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ అని చెప్పారు దీనికి ధైర్యం అక్కర్లా ప్రజలే నా ధైర్యం ప్రజల ఆశీస్సులే నా ధైర్యం రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలే నా ధైర్యం కానీ మీ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డబ్బు బలం ఉంది అహంకారం ఉంది అందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు ఒక్కరిని కూడా అసెంబ్లీకి టచ్ చేయని అని చెప్పారంటున్నారు దానికి ఏం మీరు ఆన్సర్ చేస్తారు శ్రీనివాస్ రెడ్డి ఒక చిన్న కాంట్రాక్టర్గానే ఇంత ఆర్థిక బలం ఉంది అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి వేలాది కోట్లు మీ దగ్గర వచ్చినాయి వివిధ సోర్సు ద్వారా శ్రీనివాస్ రెడ్డి మీతో కంపేర్ చేస్తే నథింగ్ ఆర్థికంగా కానీ శ్రీనివాస్ రెడ్డి డబ్బును చూసి కాదు శ్రీనివాస్ రెడ్డి నమ్ముకుంది ప్రజల ప్రేమ అభిమానాలని చూసి ధైర్యంగా తొడగొట్టి చెప్పింది బీఆర్ఎస్ అభ్యర్థుల్ని రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలతో అసెంబ్లీ గేటు తాకనీయునని చెప్పింది ప్రజల దీవెనలతో ప్రజలను చూసి అన్నాడు తప్ప ధనం చూసి కాదు శ్రీనివాసరెడ్డి అన్నారు కానీ మిమ్మల్ని అంటున్నారు రాజకీయ సమాధి చేస్తాం అసెంబ్లీ గేటు కాదు కదా ఖమ్మం జిల్లా కూడా దాటనీయమని బీఆర్ఎస్ నేతలు కూడా శబ్దం చేస్తున్నారు మీ జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ చిన్నప్పటి నుంచి నేను అసెంబ్లీ గేటు టచ్ చేస్తూనే ఉన్నా మళ్ళీ మళ్ళీ చేస్తా అని కూడా ఒక మాట మాట్లాడారు ఎస్ ప్రజాక్షేత్రంలో నేను చెప్పాను వారు అనటంలో తప్పలేదు డెఫినెట్గా ఈ ప్రజా తీర్పుకి ఎవరు కట్టుబడి ఉంటారు ఎవరు మాట నెగ్గిద్దో మీరు చూస్తారు ప్రధానమైన ఆరోపణ శ్రీనివాసరెడ్డి గారి మీద ఆశించినంత కాంట్రాక్టర్లు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీలో అందుకే ఆయనకు కోపం వచ్చింది అందుకనే ఆయన పార్టీ నుంచి వీడిపోతున్నాడనే ఒక విమర్శకు ఆరోపణకు మీరు ఆన్సర్ చేయాలి ఒకటి నన్ను కాంట్రాక్టర్గా ఈ బీఆర్ఎస్ పార్టీయో టీఆర్ఎస్ పార్టీయో చేయలేదు నేను కాంట్రాక్టర్గా ఒక రైతు కుటుంబం నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే కాంట్రాక్టర్ని అయ్యాను ఈ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నాకు ఎన్ని వర్కులు ఇచ్చారో అనేది వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది చర్చకు సిద్ధం నాకు వర్కులు ఇచ్చాము ఇచ్చామని చెప్తున్నారు ఇచ్చినది సిస్టమేటిక్గా పద్ధతిలో ఇచ్చారా అక్రమంగా ఇచ్చారా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని వందల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారండి ప్రజలకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది ఎన్ని వందల కోట్ల కాంట్రాక్టులు పొంగులేటి రెడ్డి గారికి పార్టీ ఇచ్చిందా టెండర్ లో బిడ్ చేసి తీసుకున్న ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు బిఆర్ఎస్ లో చేరిన తర్వాత ఎన్ని వందల కోట్ల కాంట్రాక్ట్లు చేరు నేను అనేది నాకు ఎన్ని వందల కోట్లు ఇచ్చారు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అన్నది డెఫినెట్ గా చెప్తాను అనేక వేదికలు మీద చెప్పాను టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబానికి సంబంధించిన సంస్థకి రెండు వేల తొమ్మిది వందల కోట్ల వర్కులు వచ్చినాయి ఈ వర్కులు నాకు చేయకుండా ఏం లేదు ఇంకా దాంట్లో నేను చేయాల్సిన వర్కే ఐదు వందల యాభై ఆరు వందల కోట్ల వరకు పెండింగ్ ఉంది ల్యాండ్ ఎక్విజేషన్ గడిచిన ఏడున్నర సంవత్సరాల క్రితం అయిన అగ్రిమెంటు ఈరోజు కూడా అక్కడ ల్యాండ్ ఎక్విజేషన్ కాక వర్క్ కంప్లీట్ చేయలేకపోయాం దీంట్లోనే నేను కంప్లైంట్ చేసిన వర్క్ బిల్స్ పెండింగ్ సుమారుగా ఏడు వందల కోట్లు ఉన్నాయి ఎస్ నేను ఇక్కడే అడుగుతున్నాను మీ బిల్స్ క్లియర్ చేయలేదని కూడా కోపం ఉంది తెలంగాణ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ నేతల మీద ఎస్ నేను అనేది క్లియర్ చేయకపోతే అయ్యా చేయండి అని బతిమీలాడతారు అదంతా అయిపోయింది బతినావడం అయిపోయింది ధిక్కర స్వరం వినిపించడం అయిపోయింది తిరుగుబాటు చేయడం అయిపోయింది ఇప్పుడు పార్టీ నుంచి కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు ఎస్ ఎస్ కరెక్ట్ పాయింట్లో మీరు కూడా వచ్చారు ఏదైతే డబ్బులు వస్తాయని నేను బెదిరించి బయటకు వచ్చాను అనుకున్నానైతే బయట ఉండి మౌనంగా ఏదో ఒకటో రెండో అందరి నాయకులు లాగా స్టేట్మెంట్లు ఇచ్చి మభావంగా ఉంటాను నేను అలా లేనే నేను అలా లేనే అందరి నాయకుల కంటే చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్తున్నాను ఏది మీరు డబ్బులు నాకు వెనక్కిస్తారనో లేదు నా పేమెంట్ ఇస్తారనో లేకుంటే ఇయ్యపోతే అయ్యో పాపం ఏమైపోతానో భయపడే మాగలే వెరీ క్లియర్ సో మీరు నన్ను అడగాల్సింది మీ డబ్బులు ఎలా తీసుకోవాలనుకుని మీరు ఈ పార్టీ నుంచి బయటకు వచ్చారని అడగాలకు వచ్చింది ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సంబంధించి కమిషన్లు తీసుకుంటుంది ఆ కమిషన్ల మీద ఆధారపడి ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అని చెప్తున్నారు మీరు రెండు వేల కోట్ల కాంట్రాక్టర్లు తీసుకున్నారు ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలకు తెలంగాణ ప్రభుత్వం సో సందర్భము సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారు మాట్లాడిన దాన్ని బట్టి లిస్ట్ అంతా ఓపెన్ చేస్తాను ఇంకా దానికి జాబితా ఉందా పక్కా ఉంది మీరైతే ఇవాళ ఇప్పటివరకు డబ్బులు టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను నేను ఇచ్చానా ఇస్తే ఎవరికి ఇచ్చాను ఎవరి ద్వారా ఇచ్చాను ఎవరు ఎంత ఇచ్చారో కూడా చెప్తాను ఎస్ మీరు కాంట్రాక్ట్ల వ్యవహారం వచ్చింది కాబట్టి ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను తెలంగాణ ప్రభుత్వం నుంచే కాకుండా వైసీపీకి ఇంకా మీకు సంబంధాలు కొనసాగుతున్నాయి ఆంధ్రాలో మీకు ఇటీవలనే మూడు వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని కూడా చెప్తున్నారు మీకు ప్రధానంగా బేసికల్గా నా కుటుంబానికి సంబంధించిన సంస్థ కాంట్రాక్ట్ సంస్థ టెండర్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఏంటి కర్ణాటకలో వచ్చినాయి ఛత్తీస్గఢ్లో వచ్చినాయి మహారాష్ట్రలో వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నా రాజకీయ గురువు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో ఏ పార్టీలో ఉన్నా నేనే పార్టీలో ఉన్నా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉన్నాను ఎప్పుడు దాంట్లో సీక్రెట్ ఏం లేదే అంటే మీ వెనక ఆయనే ఉన్నారా జగన్ సీఎం అంటే వెనకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజకీయ వ్యూహరచన వెనుక మీరు తీసుకున్న స్టెప్స్ వెనుక తెలంగాణలో మీరు యాక్ట్ చేస్తున్న వ్యవహారం వెనుక ఆంధ్ర సీఎం జగన్ ఉన్నారని అనుకుంటున్నారు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లో నేను రాను అని చెప్పిన చెప్పబట్టే నేను ఆడ ఆనాడు వైసీపీ నుంచి మళ్ళీ మనసు మార్చుకునే అవకాశం ఉంది మారిన పరిణామ క్రమంలో వైసీపీని లేదా తన మనుషులని బిల్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు అంత తొందరగా మనసు మార్చుకునే మనిషి అని అనుకోను తెలంగాణలో తన ఇంట్రెస్ట్ రాజకీయంగా ఏమీ లేదని అయితే అనుకుంటాను మీకు టికెట్ ఇవ్వలేదని మీకు రాజ్యసభ ఇవ్వలేదని మీకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ఆ కోపంతోనే బయటకు వచ్చారని కూడా అంటున్నారు ఒకటి నాకు ఇవ్వలేదనేది నగ్న సత్యం నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్ళకి కూడా ఏ పొజిషన్ లేదన్నది రెండవది నేనేమి టిఆర్ఎస్ పార్టీలో ఎంపీ గెలిసి వారి దయా దాక్షిణలతో పార్లమెంటు సభ్యుడేం కాలే ఒక పార్టీలో గెలిసి మీ మీద నమ్మి మీ పార్టీలోకి వస్తే రాజకీయంగా నన్ను తడిబట్టతో గొంతు కోసిన మాట వాస్తవం సో ఇయన దాన్ని లేదని చెప్పిన దానికే మీరంతా ఉలిక్కిపడితే ఈయనోడికి బాధ ఇంకెంత ఉంటుంది వాడి టీంకి ఎంత ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆత్మగౌరవం ఎక్కువ అందుకే అవమానాలు భరించలేకపోయారా మీరు పార్టీలో చేరినంత కాలం నుంచి అవమానాల కంటే కూడా మనిషిని మనిషిలాగా చూడపోవడం అనేది చాలా బాధ మీరు పదవలకు పదవుల మీరు పదవులు పదవులు అనేది ఎప్పుడూ ఎవరికి అందరికీ ఇవ్వలేరు పదవులు ఒక్కటే ముఖ్యం కాదు పదవులతో కంటే కూడా మనిషి గౌరవం ఆత్మగౌరవం ముఖ్యం మీ మనసు ఎక్కడ నొచ్చుకున్న అంశం కేసీఆర్ దగ్గర నొచ్చుకుందా కేటీఆర్ దగ్గర నొచ్చుకుందా ప్రగతి భవన్లో నొచ్చుకుందా లేదా ఖమ్మం జిల్లాలో నొచ్చుకుందా ఖమ్మం జిల్లాలో నొచ్చుకొని ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేయొచ్చు కానీ ఎక్కడైతే ఎవరైతే తండ్రిలా తండ్రి అని భావించిన నేను ఆ వ్యక్తే తండ్రిలాగా కాకుండా ఒక శత్రువులాగా చూస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా అయింది ఆ పార్టీ రెండేళ్ల నుంచి శ్రీనివాసరెడ్డి గారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కేసీఆర్ అని చెప్తున్నారు నిజమేనా అది రెండేళ్ళు కాదు నాలుగేళ్ల నుంచి రెండేళ్ళ మీకు మీకున్న ఇన్ఫర్మేషన్ తక్కువ నాలుగేళ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి అనేక సార్లు ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇవ్వండి తెలంగాణ ఏదైతే ఖమ్మం జిల్లాలో ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి కారణాలు ఏంటి మీరు అడగనన్న అడగాలి అట్లీస్ట్ నేను చెబుతున్నట్టే ఎన్న వినాలి ఇనే ఓపెక్ కానీ ఇనే వినాలి అనే ఆలోచన కానీ మీకు లేకపోవటం మా దురదృష్టం ఎందుకు అంటే మిమ్మల్ని పార్టీ బలోపేతం చేయడానికే మిమ్మల్ని పార్టీలోకి తీసుకొచ్చారు వైసీపీ నుంచి బీఆర్ఎస్లోకి చేసుకో ఖమ్మం జిల్లా నేతలు చెప్పుడు మాటలు విని ఆయన తప్పుదారి పట్టాడా లేదా మీరు ఒక ఆత్మాభిమానం గల నేత మీరు ఎదిగితే ఆయనకేమో ముఖ్యమంత్రి స్థాయిలో ఇబ్బంది అయ్యేది లేదు ఎందుకు ఆయన మిమ్మల్ని పక్కకు పెట్టారు మీకేమనిపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఒకటండి ముందొచ్చి ఎవరు చెబితే వాళ్ళ మాటలు వింటే ఇంటి పెద్ద ఆ ఇల్లు ఏ రకంగా నడుస్తుంది అనేది మనకు తెలియంది కాదు రెండవది సమస్య వచ్చినప్పుడు నాయకుల మధ్య గ్యాప్ వచ్చినప్పుడు తప్పకుండా మీరు కూర్చోబెట్టి ఏ రోజన్నా ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు మీరు కూర్చోబెట్టి చర్చించారా సమస్య వచ్చినప్పుడు కనీసం సూచనలు ఇచ్చారా లేదు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ తారుమారు ఫలితాలకి కారణం ఏంటని విశ్లేషించారా చిట్ట చవరకు నిన్న మొన్న నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశామో లేకుంటే రిమూవ్ చేశామో అనేటప్పుడు ఒక సోకాజ్ నోటీస్ అయినా ఇచ్చారా మీరు నేను పార్టీలో ఉన్నానని మీరు అనుకుంటే ఇంత ఇంతగా మీరు పంపించినందుకు నేను బాధపడట్లే మీరు పంపించిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నాను మీరు ఒకవైపు ఆత్మీయ సమ్మేళనాలని మీరు పెద్ద ఎత్తున తిరిగారు ఖమ్మం జిల్లాలో ఒకవైపు పార్టీ నుంచి బయటకు వద్దామని డిసైడ్ చేసుకున్న తర్వాత ఖమ్మం జిల్లాలో మీరు అన్ని నియోజకవర్గాల్లో కూడా మీటింగ్ పెట్టారు ఖమ్మం జిల్లాలో అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారు ఈ నియోజకవర్గానికి పలానా అభ్యర్థి పోటీ చేస్తారంటూ ప్రకటించారు మీరు కొత్త పార్టీ పెడతారా లేదా వేరే పార్టీలో చేరితే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ అభ్యర్థులను ప్రకటించాలే శ్రీనివాసరెడ్డి గారు కాదు ఏ ధైర్యంతో అభ్యర్థులను ప్రకటిస్తారు అంటే కొత్త పార్టీ పెడుతుంటే మీకు అధికారం ఉంటుంది క్లారిటీ ఇవ్వాలి అభ్యర్థుల్ని ఏ ధీమాతో ప్రకటిస్తున్నారు ఖమ్మం జిల్లాలో తప్పకుండా ఇంకా నీకు మీకు కొత్త పార్టీ అయినా పార్టీ ఏది మీకు పార్టీకి అభ్యర్థులకి టికెట్ వస్తుందా రాదా అనేది కొద్ది రోజుల్లో మీకు కూడా మీరు ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు చాలామంది అభ్యర్థులు చేయలేదు అనటంలే గా కొన్ని రెండు చోట్ల వీళ్ళే అభ్యర్థులు అని చెప్పాను కొన్ని చోట్ల వీళ్ళే ఇన్ఛార్జీలు అని చెప్పాను చెప్పిన వాళ్ళలో ఒక్క మాట కూడా నేను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు ఆ ధైర్యము ప్రజల దీవెనలో నాకున్నాయనే నమ్మకమే నేను ప్రకటించడానికి రెండు ప్రధాన పార్టీలు తెలంగాణలో ఒకటి కాంగ్రెస్ పార్టీ ఉంది ఒకటి బీజేపీ ఉంది ఈ రెండు పార్టీలకు శ్రీనివాసరెడ్డి గారు బేరం పెట్టారా ఎవరు పది సీట్లు ఇస్తే వాళ్ళ పార్టీలో చేరుతామని చెప్పారా అదే ధైర్యం మీకు ఒకటి పది సీట్లు ఇస్తారా తొమ్మిది ఇస్తారా పన్నెండు ఇస్తారా ఇక్కడ ఇస్తారా అక్కడ ఇస్తారా కాదు ఫస్ట్ తెలంగాణ బిడ్డ ఏం కోరుకుంటాడంటే ఆత్మాభిమానంతో పాటుగా గౌరవం ఉన్నదా లేదా అని చూస్తాడు ఇక సీట్ల విషయానికి వచ్చేటప్పుడు తప్పకుండా ఒక స్టెప్లో నేనాటి డ్రాప్ కావచ్చు ఒక స్టెప్లో వాళ్ళు డ్రాప్ కావచ్చు ఓవరాల్గా అయితే టీం అయితే మ్యాచ్లో అయితే ఆడతారు అందరూ మీరు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడారు మొన్న ఒకవైపు ఖమ్మం జిల్లా అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ అన్నారు ఇంకొక వైపు రావణాసురం నుంచి రాముడి సన్నిధికి వచ్చానని మాట్లాడారు ఈ రెండు అంశాలు చూస్తుంటే ఒకవైపు బీజేపీకి హోప్ కల్పించారు ఇటు కాంగ్రెస్కి హోప్ కల్పించారు ఎట్లా చూడాలి నేను ఏ జాతీయ పార్టీలో చేరతాను అన్న అంశం కంటే కూడా ప్రధానమైంది రెండు వేల పద్దెనిమిది సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి ఏంటని గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు విశ్లేషణ చేయకుండా మాలాంటి కొంతమంది మీద నిందల మోపడం కరెక్ట్ కాదు స్వతహాగా ఇది కమ్యూనిస్టు కాంగ్రెస్ వర్సెస్ ఉన్న జిల్లా ఇది ఆనాడు కమ్యూనిస్టులతో పాటు తెలుగుదేశం పొత్తుతో వెళ్ళిన ఎన్నికలవి దాని ఫలితం తెలంగాణలో ప్రత్యేకంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్ట్ కనపడ్డది ఆ విశ్లేషణలో ఆ క్వశ్చన్కి దానికి ఆన్సర్ చెప్పాను రెండవది ఏదైతే రావణాసురుడి కమంద హస్తాల నుంచి శ్రీరాముడు భద్రాచలం రాముడు సన్నిధికి అన్నది సందర్భం ఈ ఏదైతే దొరల గడి నుంచి సంఖ్యల నుంచి తెంచుకొని ఆ భగవంతుడి సన్నిధికి చేరానన్న సందర్భమే తప్ప అది బీజేపీ అనో ఇది కాంగ్రెస్ అనో కానే కాదు మీరు బీసీ నేత కాదు మీరు దొరే ఆయన దొరే అని మీరు అంటున్నారు పెద్ద తేడా ఉంది ఆ దొర గడికి ఈ దొర గడికి పెద్ద తేడా ఏంటి అంటే కులం ఒక్కటే దొరకి సిగ్నల్ అదే అంటున్నా మీ దొరతనానికి కేసీఆర్ దొరతనానికి సంబంధం ఏంటి చెప్పాలి అదే చెప్తున్నా శ్రీనివాసరెడ్డి దొర కాదు శ్రీనివాసరెడ్డి ఇక్కడికి వచ్చినా ఖమ్మానికి వచ్చినా శ్రీనివాసరెడ్డి బెడ్రూమ్లోకి స్వతంత్రంగా ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేంత ఫ్రీడమ్ ఉంటుంది అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా నేనున్నా అన్నా అని ఒక భరోసా ఇచ్చే వ్యక్తి మీలాగా కేసీఆర్ గారు కూడా ఉండాలనుకుంటున్నారా ప్రజలు అది కోరుకుంటారు ఎవరైతే ప్రజలని కలవరో కులం కాదు కమ్మనో రెడ్డినో వెలమనో కులముతో దొరతనం రాదు మనం నడుచుకునే ప్రవర్తన బట్టి దొరనంటారు ఈ ప్ర ఈ ధోరణి దృష్టిలో పెట్టుకోను కానీ సారీ కులంతో కాదు నేను అన్నది నడవడికనే దొరతనంతో పోల్చాను ఓకే జూపెల్లి ఈ మూలకు ఉంటారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా ఆ మూలకు ఉంటారు మీరు ఇద్దరు కలిశారు రాజకీయంగా కానీ గతంలో కానీ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య అసలు సంబంధాలు పరిచయాలు కానీ ఎక్కువగా లేవు కానీ ఇద్దరు కలిశారు ఒక కమాండ్ ప్యాకేజ్ ఏమైనా మాట్లాడుతున్నారా ఇద్దరు కలిసి ఏమైనా అంటే డబ్బులు కంటారా లేదు ఏదైనా పార్టీకి సంబంధించిన టికెట్ల విషయంలో కానీ లేదా ఉమ్మడి శత్రువు కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఏదైనా ప్యాకేజ్ మాట్లాడుకున్నారా ఒకటి ఈ మూల ఆ మూలే కాదు అటు మూల ఇటు మూల కూడా తొందరలో కలుస్తారు చాలా మూల అన్ని మూలలకి చక్రమైతే తిరుగుతుంది తిరుగుతుందనే ఆందోళనతో తిరుగుతుందనే భయంతోనే ఎప్పుడైతే జనవరి ఒకటి నుంచి నా స్వరాన్ని పెంచానో సుమారు వంద రోజులు గడిచిన తర్వాత ఓహో శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేయాలి జూపల్లిని సస్పెండ్ చేయాలి అనే ఆలోచన వంద రోజుల తర్వాత మీకు వచ్చిందంటే దాని సిగ్నలే మా ఇద్దరు కలక కాదు భవిష్యత్తులో కలయిపోయే అనేక మంది కలయికనే ఇండికేషన్ మీ ద్వారా యావత్ తెలంగాణ బిడ్డలు గ్రహించారు అసలు జూపల్లి గారు ఏం ఆశించి మీ దగ్గరకు వచ్చారు మీరేం పిలిచారు ఒకరినొకరు ఆశించుకోవటం కాదు ఎక్కడైతే ఎవరి దగ్గరతోనైతే ఎవరితోనైతే ఇబ్బంది కలిగిందో ఎవరైతే మనిషిని మనిషిలాగా చూడలేదో ఎవరితోనైతే కామన్గా మేమందరం నష్టపోయామో నష్టపోయిన ప్రతి వాళ్ళం ఒకే ఫ్లాట్ పేరు ఒకే ఫ్లాట్ఫార్మ్ మీదకి రావటం అనేది మా ఏజెండా దాంట్లో ఆ ఏజెండాలో భాగంగా మొన్న కలుసుకున్నాం మీరు బేసిక్గా కాంట్రాక్టరు రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదిరించడం వల్ల మీకు అనేక ఇబ్బందులు రావచ్చు మీరు ఇప్పుడు ఎక్కడైతే కాంట్రాక్టులు కొనసాగుతున్నాయో వాటి బిల్లులకు సంబంధించి కూడా ఆపవచ్చు ఇవన్నీ తెలిసి కూడా మీరు బీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు కేసీఆర్ మీద ఎందుకు స్వరం అనిపిస్తున్నారు ఆర్థికంగా నష్టపోయినా పర్లేదు ఆత్మాభిమానమే కావాలనుకుంటున్నారా వంద శాతం ఆల్రెడీ బిల్లులు ఎప్పుడు ఆపారని ఇందాక మీరే అన్నారు మీరు చెప్పాలి శాతం ఆపారు ఆపలేదని అంటే అది నాకు నేనేదో అనుకున్నట్టు ఆపారు కాబట్టి ఇంక నేను సార్ 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 అనాల్సిన అవసరం ఉంది కానీ నేను అట్లా అనలే అట్లా అనలే నా ఆపుతారని తెలుసు ఇంకా ఇబ్బందులు పెడతారని తెలుసు ఇంకా పెడతారని తెలుసు మీరు ఇబ్బందులు పెట్టినా కొందుకు నిజాలన్నీ బయటకు వస్తాయి మీరు ఇబ్బందులు టైట్ చేసినా కొందుగా ఒక్కొక్క పేజీ తిరగేయటం జరుగుతుంది ఎందుకు మీరు ఇంకా ఆలస్యం చేస్తున్నారు టీఆర్ఎస్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు మీరు టీఆర్ఎస్కు దూరం కావాలనుకున్నారు మీ ఇంకా రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ ఖమ్మం జిల్లా ప్రజలకు మీ భాషలో సేవ చేయాలనుకుంటున్నారు వాళ్ళతో మమేకం కావాలనుకుంటున్నారు ఏ పార్టీలో చేరుతారు ఏ పార్టీలో చేరడనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి గారు ఎందుకున్నారు ఇంకా ఇంకా చివరాస్థాయిలో నిలబడి ఎందుకు చూస్తున్నారు నిస్సహాయ స్థితిలో ఉన్న ఎందుకు అనుకోవాలి అనుకోవచ్చు కదా ఎట్లా పావులు అంటే బార్గెనింగ్ అదే మీకు చెప్తున్నాను ఇప్పుడు తొమ్మిదో ఆత్మీయ సమ్మేళనం కానీ జూపెల్లి గారు వచ్చాడు పదే ఆత్మీయ సమ్మేళనానికి టైం వచ్చినప్పుడు చెప్తాను వేదిక మీదనే మీకు చూపిస్తాను కదా అప్పటివరకు కొనసాగిస్తారు పక్కా ఉంటది నేను అనేది ఏంటి నిస్సాయ స్థితిలో శ్రీనివాస్ రెడ్డి ఉండి ఉంటే బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేవాడు అంటే మిమ్మల్ని కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అప్రోచ్ అవుతున్నారా మా అసలు జాతీయ పార్టీలో చేరే ఆలోచన ఉందా లేదా శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక విషయం చెప్తాను అనేక వేదికల మీద చెప్పాను మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉండే ముఖ్య నాయకులు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉన్నమాట వాస్తవం అది నేను జనవరి ఫస్ట్ నుంచి కూడా కాదు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే నాకు చెబితే ఇదే కేటీఆర్ గారు వన్ టు వన్ నేను కూర్చున్నప్పుడు ఇట్లా అందరూ టచ్లో ఉన్నారని మాకు తెలుస్తుందన్నట్టు నిజమే చెప్పాను నేనేం అబద్ధం చెప్పలే ఉన్నమాట వాస్తవం అని చెప్పాను ఇప్పుడు కూడా మీతో చెప్పేది నాతో లేరు అని చెప్పను రెండు పార్టీల వల్ల నాతో టచ్లో ఉన్నారు నేనేదో నెగోషియేషన్ చేయటానికి కారణం ఏదో డబ్బు ఇస్తారా ఇంకోటిస్తారా ఇంకోటిస్తారా నాకు ఏం పదవి ఇస్తారన్నది కాదు నా ఏజెండా నన్ను నమ్ముకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా లక్షలాది గుండెల ఏజెండా ఒకటే కేసీఆర్ గారిని గద్దె దించటం గద్దె దించే పార్టీ ఎవరైతే ఉంటారో గద్దె దించడానికి ఎవరికైతే శక్తి సరిపోతుందో అటువంటి పార్టీతో శ్రీనివాసరెడ్డి గారు దట్ట కనీసం చెప్తారా రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారా జాతీయ పార్టీల్లో మీరు పేరు చెప్పకపోయినా ఈ రెండు జాతీయ పార్టీలో ఏదో ఒక పార్టీలో చేరుతారా లేదు మరీ పుస్తకం ఒక్కసారి దరిచేసి మీకు చూపించేస్తే కష్టము టైం వచ్చినప్పుడు నేనే చెప్తానన్నా తప్పకుండా చెప్తాను మీరు మీకు చెప్పకుండా మీకు ప్రజల్లో పోకుండా ఏమైతుంది కనీసం మీరు రెండు పార్టీలో చేరతారో చెప్పకపోయినా మీరు సొంతంగా ఒక పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా డెఫినెట్గా నేను అనేది రెండు పార్టీలా సొంత పార్టీ అనేది వివిధ కోణాల్లో చాలా డెప్త్గా విశ్లేషణ అయితే జరుగుతుంది ఈ విశ్లేషణ సారాంశం ఒక్కటే అది ఒక్కటైతే చెప్పగలుగుతాను ఇప్పుడు ఈ విశ్లేషణ సారాంశం ఏంటంటే ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారిని గద్దె దించడమే మా విశ్లేషణ సారాంశం దీనికోసం రెడ్డి నాలుగు మెట్లు కాదు తొమ్మిది మెట్లు కిందికి పోయాయనా ఆ గోలును తీర్చడానికి శక్తి వంచన లేకుండా నేను నా టీము పనిచేస్తాం ఎన్ని పార్టీలు మారుస్తారు ఇంకా నేను ఎన్ని పార్టీలు మార్చానని అనుకుంటున్నారు మీరు వైసీపీ బీఆర్ఎస్ ఇప్పుడు ఇంకొక పార్టీలో చేరాలి లేదా కొత్త పార్టీ పెట్టాలి సో ఇంకో పార్టీ జారటమా కొత్త పార్టీ అనే అంశం ఇంకా రాలేదు కానీ నేను ఫస్ట్ వైసీపీలో గెలిచాను వైసీపీ తెలంగాణ పార్ తెలంగాణ రాష్ట్రంలో అయ్యే టైంలో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆహ్వానం మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తారు అని నమ్మి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను ఎస్ తదుపరి జరిగిన కార్యక్రమాలను నాకంటే మీకే ఎక్కువ తెలుసు బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు వచ్చారా లేకుంటే వాళ్ళకి ఏంటి మీరు ఎలా అనుకున్నా ఒకటే ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో నాలుగున్నర సంవత్సరాల్లో నన్ను కానీ నాతో పాటు ఉన్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ పార్టీ ఏ రకంగా చేస్తుంది మీరు అనుకున్నదే జరిగిందా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావాలనుకున్నారు కానీ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి వాళ్ళు గెంటి వేసేదాకా చూడాలి ఇది ప్రజలకు చెప్పాలనుకున్నారు అదే జరిగిందా మీరు అనుకున్నదే జరిగిందా వందకు వంద శాతం వందకు వంద శాతం నేను బయటికి రావాలని ఏ రోజు అనుకోవాలి వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు వద్దు రావడానికి సిద్ధం అంటే బయటికి వాళ్ళు గెంటి వేయాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారా మీరు వ్యూహాత్మకంగా అంటే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఊహాత్ వ్యూహాత్మకంగా నేనేదో బయటికి పోవాలి అన్నదానికంటే కూడా వ్యూహాత్మకంగా వాళ్ళు బయటకు పంపాలని ప్లాన్ చేశారని అయితే నమ్ముతున్నాను మీరు కేటీఆర్ అంటే అత్యంత ప్రేమ కనబరుస్తారు కేసీఆర్ అంటే దేశం కనబరుస్తారు ఈ రెండింటికి ఏం తేడా ఉంది అసలు పెడతానంటే ఎవరికైనా ప్రేమ గౌరవం కొడతానంటే ఎవరికైనా భయం ఆందోళన సేమ్ కాంబినేషన్ అంటే తండ్రి కొడుకుల మధ్య కూడా చిచ్చు పెట్టాలనుకుంటున్నారా మీరు పార్టీ నుంచి బయటకొచ్చి ఒకళ్ళు చిచ్చు పెడితే చిచ్చు పెట్టే కుటుంబం కాదు అది నేను చిచ్చు పెడితే అంతకన్నా అది ఏదో ఫైర్ అయ్యేది అంతకంటే కేటీఆర్ మీకు మంచి చేశాడు కేసీఆర్ చెడు ఏం చేశాడు మంచి చేసిన దాన్ని మనం తప్పకుండా మంచి చేసిందనే చెప్పాలా మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేసిన దాన్ని కూడా అంతే మనం చెడు చేసిందని చెప్పక్కర్లేదు అది ప్రజలకు తెలుసు ఓకే వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆ రోజు కాంట్రాక్టర్ నుంచి ఏం ఆశించి వైఎస్ఆర్సీ పార్టీలో చేరారు ఏం ఆశించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు మీకు వైఎస్ఆర్సీపీ చేరినప్పుడు న్యాయం జరిగిందా బీఆర్ఎస్లో ఆశించినంత జరగలేదని మళ్ళీ బయటకు వస్తున్నారా మీరు మీరు అడిగే క్వశ్చన్లో కాంట్రాక్టర్ నుంచి ఆశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలే బీఆర్ఎస్ అడుగుతున్నారు ఎస్ వైఎస్ఆర్ పార్టీలో ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ వైండప్ అవుతుంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ప్రజలకు మంచి చేస్తుంది ప్రజలకి బంగారుబాటలో వేస్తారనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాను అంతేగాని కాంట్రాక్టర్గా ఆశించి ఈ పార్టీలో కానీ ఆ పార్టీలో అనేది కరెక్ట్గా ఏంటంటే ప్రజలకు ఏం మంచి చేయలేదు మీకు నచ్చినట్టు చేయలేదా పార్టీ పరంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంటే మీరు అసలు ప్రజలకు మంచి జరగలేదని చెప్తున్నారు ఓన్లీ ఖమ్మం జిల్లా ప్రజలకు మంచి జరగలేదనే కోపము ద్వేషము కేసీఆర్ మీద వ్యక్తిగత కక్ష ఇవన్నీ పెట్టుకొని పార్టీ నుంచి బయటకు వచ్చారా ఒక ముఖ్యమంత్రి మీద ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు వ్యక్తిగత కక్ష పెట్టుకున్నాడు అనే వరుడైతే కరెక్ట్ అని నేను అనుకో కానీ మీరు తొడగొట్టారు ఖమ్మం వేదికగా ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ చేయని అని శవదం చేశారు ప్రజల ఆశీస్సులు ప్రజల దీవెనలతో ప్రజల కోరిక మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని బిఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేట్ తా తాకనీయనని చెప్పిన మాట అది ముఖ్యమంత్రిని సవాల్ చేసినట్టు కదా పార్టీ అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని సవాల్ చేసినట్టు ఆ పార్టీలో ఏమి లేను ఆ పార్టీ మోచేతిని ఏం తాగటం లేదు తప్పకుండా ప్రజల కోరికను మటుకు ప్రజలకు తెలియదు ఎవరైతే ఇవాళ అధికారంలో ఉన్నారో వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత నా మీద శ్రీనివాసరెడ్డి గారు ఏ ధైర్యంతో ఏ ధైర్యంతో మీరు ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ టచ్ అని చెప్పారు దీనికి ధైర్యం అక్కర్లా ప్రజలే నా ధైర్యం ప్రజల ఆశీస్సులే నా ధైర్యం రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలే నా ధైర్యం కానీ మీ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు అంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డబ్బు బలం ఉంది అహంకారం ఉంది అందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు ఒక్కరిని కూడా అసెంబ్లీకి టచ్ చేయని అని చెప్పారంటున్నారు దానికి ఏం మీరు ఆన్సర్ చేస్తారు శ్రీనివాస్ రెడ్డి ఒక చిన్న కాంట్రాక్టర్గానే ఇంత ఆర్థిక బలం ఉంది అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిది సంవత్సరాల నుంచి వేలాది కోట్లు మీ దగ్గర వచ్చినాయి వివిధ సోర్స్ ద్వారా శ్రీనివాస్ రెడ్డి మీతో కంపేర్ చేస్తే నథింగ్ ఆర్థికంగా కానీ శ్రీనివాస్ రెడ్డి డబ్బును చూసి కాదు శ్రీనివాస్ రెడ్డి నమ్ముకుంది ప్రజల ప్రేమ అభిమానాలని చూసి ధైర్యంగా తొడగొట్టి చెప్పింది బీఆర్ఎస్ అభ్యర్థుల్ని రాబోయే రోజుల్లో ప్రజల దీవెనలతో అసెంబ్లీ గేటు తాకనీయునని చెప్పింది ప్రజల దీవెనలతో ప్రజలను చూసి అన్నాడు తప్ప ధనం చూసి కాదు శ్రీనివాసరెడ్డి అమ్మ కానీ మిమ్మల్ని అంటున్నారు రాజకీయ సమాధి చేస్తాం అసెంబ్లీ గేటు కాదు కదా ఖమ్మం జిల్లా కూడా దాటనీయమని బీఆర్ఎస్ నేతలు కూడా శబ్దం చేస్తున్నారు మీ జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ చిన్నప్పటి నుంచి నేను అసెంబ్లీ గేటు టచ్ చేస్తూనే ఉన్నా మళ్ళీ మళ్ళీ చేస్తా అని కూడా ఒక మాట మాట్లాడారు ఎస్ ప్రజాక్షేత్రంలో